జీవన మురళి తర్వాయి భాగానికి స్వాగతం ఈరోజు నేను ఇంకొత్త బంది సిస్టర్స్ గురించి చెప్తాను ఉమాగారు ఉమాగారు కవయిత్రి కూడా చాలా మంచి మంచి కవితలు రాస్తూ ఉంటారు నన్ను దివ్యలు అని పిలుస్తారు దివ్యలు అంటూ చాలా ప్రోత్సహిస్తారు థ్యాంక్ యూ ఉమాగారు అలాగే శరణ్య గారు శరణ్య గారు ఈ మధ్యనే మనకి పరిచయం అయ్యారు ఓల్డ్ అన్నీ చూస్తున్నారు ప్రతిదానికి చక్కగా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు నన్ను ఎంతో సపోర్ట్ చేస్తూ ఉంటారు చాలా థ్యాంక్స్ శరణ్య గారు వైజాగ్లో ఉంటున్నారు శరణ్య గారు ఇంకా సుమా సంపూర్ణ నాకు దేవుడిచ్చిన చిట్టి చిట్టి చెల్లెళ్ళు అక్క అక్క అంటూ చక్కగా లావణ్య లావణ్య కూడా నాకు చిట్టి చెల్లెలు అందరూ అక్క అక్క అంటూ ఎంతో స్వీట్గా మెసేజెస్ పెడుతూ ఉంటారు థ్యాంక్ యూ నాన్న మీ గాడ్ బ్లెస్ యూ ఇంకా కొంతమంది బంగారు తల్లుల గురించి నెక్స్ట్ రివ్యూలో చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండి కథలోకి వెళ్ళిపోదాం కొద్ది రోజుల్లోనే మురళీకృష్ణ కుటుంబంలో ఓ ముఖ్యమైన వ్యక్తి అయిపోయింది జీవన ఎవరు ముందే తొలి కోడి కోత విన్న కొంతసేపటికి నిద్రలేస్తుంది కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత ఆవు దగ్గర తులసి కోట దగ్గర బాగు చేసి స్నానం చేసి తడితలతోనే తొట్టులో పూసిన పూలను కోసుకొచ్చి దేవుడు ముందుంచి క్రిందటి రోజు నిర్మల్యం శుభ్రం చేసి పూజ ప్రారంభం చేస్తుంది ఆ పూజ చివరిలో విధిగా ఓ ఆధ్యాత్మ రామాయణ కీర్తన ఉంటుంది కీర్తన వింటూ వర్తనమ్మ నిద్రలేస్తుంది అవసర నైవేద్యం గంట గంట వింటూ పరమేశ్వరుడు నిద్రలేస్తాడు దీపారాధన సమయానికి మురళీకృష్ణ లేచి వస్తాడు కాఫీ జీవన కలిపి ఇవ్వాలి స్నానానికి నీళ్లు జీవన తొలపాలి పాలు కాచి జీవన తోడెట్టాలి ఏ పూట ఏ కూర ఎట్లా వండితే రుచి ఎక్కువవుతుందో ఆమెకి తెలుసు ఇల్లు ఏ విధంగా సర్దితే ఎక్కువ అందంగా కనిపిస్తుందో ఆమెకి తెలుసు జీవన రామదాసు కీర్తన లేవన నీకొచ్చా పాడమని వర్ధనమ్మ బ్రతిమాలితుంది నా రుద్రాక్ష తావడం కనపట్టలేదమ్మా వెతికి పెట్టు పరమేశ్వరం అర్థింపు షైర్ కడదాం రమ్మంటే రావే మురళీకృష్ణ దబాయింపు అందరికీ ఆమె తలలో నాలికైపోయింది ఆమె లేకుండా క్షణం కూడా ఉండలేని స్థితికి చేరుకున్నారు వారు ఏమండి ఆ చెక్కు మార్చి బామ్మగారికి రైలు టికెట్లు కొని అన్నది జీవన ఒకనాటి ఉదయం కాఫీ సమయంలో అన్నమాట నిలుపుకోరేమన్నది హెచ్చరికగా జీవన మా బామ కాశీయాత్ర జీవన కోపం మాన్పడానికి ఆడిన నాటకం అన్నాడు మురళీకృష్ణ నిర్మలంగా నవ్వుతూ అదేమిటి నువ్వు బాధపడుతున్నావని తెలుసుకున్నాను నీకు ఆ బాధ తగ్గాలంటే కోపం పావాలంటే బామ ప్రసన్నం ప్రసన్నం కావాలి పామ చేతినే నువ్వు మంచిదారం అనిపించాలి అమ్మ దొంగ ఈ లోపల నువ్వు తొందర పట్టావు గడప దాటావు ఇక నేనే వచ్చినట్టు క్షమార్పణ కోరి ఇంటికి తీసుకొద్దామనుకున్నాను మా బామ నాకన్నా పెద్ద మనసు కలిగింది తానే తన ఉదారతను చూపించింది నిన్ను తనే ఈ ఇంటికి స్వయంగా ఆహ్వానించింది అయితే ఈ నాటకంలో మా అమ్మగారి కాశీ యాత్ర గంగలో కలిసిపోయినట్లేనా ఆహా చెక్కు మార్చుకోను అదే అంతే అయితే డబ్బు తెచ్చుకోరా చెక్కు మారిస్తే మా నాన్న డిస్మిసల్ని ఒప్పుకున్నట్టే ఇంద్రసేన్ దౌర్జన్యాన్ని ఆమోదించినట్లే అది జరగడానికి వీల్లేదు మీరు చెక్కు మార్చినా మార్చకపోయినా దేవుడి గది మాత్రం వేరే కట్టించక తప్పదు మామగారిని కాశీకి పంపించక తప్పదు చూద్దాం చూద్దాం అన్న ఆ రోజు సాయంకాలం పరమేశ్వరము మురళీకృష్ణ స్కూలుకు వెళ్లారు మాస్టర్ వచ్చారు అంటూ చుట్టూ మూగారు క్లాసుల్లో జరుగుతూ జరుగుతూ ఉన్న పాఠాలు ఆగిపోయాయి చెబుతూ చెబుతూ ఉన్న పాఠాలని ఆపేసి టీచర్లు బయటకు వచ్చారు వాట్ హ్యాపెండ్ అంటూ ఏక్ దీర్ఘ సుల్తాన్గా ఉన్న ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ లెక్కల మా అసిస్టెంట్ కిరీసం ఇదివరకు పరమేశ్వరం పూర్చుని ఉండే గదిలో నుండి కోచి సవరించుకుంటూ బయటకొచ్చాడు వచ్చాడు ఓహో తమరా ఏమిటి ఇలా దయచేశారు దయచేయండి దయచేయండి అంటూ చేదు వింగిర మొహం పెట్టి వాళ్ళిద్దరిని లోపలికి తీసుకెళ్లాడు రెండు మూడు వారాల వ్యవధిలోనే స్కూలు వాతావరణం అంతా ఎంతో మారిపోయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది గోడ మీద ఉన్న బాపు చీపటం పటం లేదు ఆ స్థానంలో ఇందిరాగాంధీ సంజయ్ గాంధీ రాహుల్ గాంధీల ఫోటోలు ఉన్నాయి మీకు సెండ్ ఆఫ్ పార్టీ అన్నా ఏర్పాటు చేయలేకపోయాం అన్నాడు విచారంగా టీచర్స్ యూనియన్ సెక్రటరీ పరందామయ్య డిస్మిస్ అయిపోయారు కదా డిస్మిస్డ్ పర్సన్స్కు సెండ్ ఆఫ్ ఇస్తే ఏం బాగుంటుంది ఇప్పుడు ఆ విషయమే తమతో మాట్లాడదామని వచ్చాను అన్నాడు పరమేశ్వరం నాతోనా మీతోను టీచర్స్తోను ఆ తర్వాత స్టూడెంట్స్ అందరినీ ఒకసారి కలుసుకుని మీటింగ్లో గట్రా ఏం ఎలా చేయొద్దని ప్రెసిడెంట్ గారు ఆర్డర్ అండి గిరీశం నీళ్లు నమిలాడు మేము హెచ్ఎం గారిని కలుసుకుని తీరుతాం వారు చెప్పింది విరితీరుతాం వారి దగ్గరకు మేము వెళ్ళలేదు సరే మా దగ్గరికి వారు వచ్చినప్పుడైనా మేం వారిని గౌరవించలేకపోతే మాకన్నా పిరికివాళ్ళు నేరస్తులు మరొకరుండరు పరందామయ్య సెస్బిషల్ లేకుండా అన్నాడు గౌరవించండి అయ్యా నేను మాత్రం కాదన్నానా కానీ స్కూల్ ప్రెమిసెస్లో మాత్రం వద్దంటున్నాను ప్రతిమలాడే ధోరణిలో అన్నాడు గిరీశం పరందామయ్య గారు గిరీశం గారిని ఇబ్బంది పెట్టడం ఎందుకు స్కూల్ బయట కావలసినంత ఖాళీ స్థలం ఉంది కదా అక్కడ ఓపెరేరులో చిన్న గెట్టు దిగ గెట్టుగెదర్ పరమేశ్వరం సర్దుబాటు ధోరణిలో అన్నాడు నీలాకాశపు కాసపు చాందిని కింద చిరుగాలి తెరల మధ్య టీచర్లందరూ కలుసుకున్నారు ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు తెలపాలని మీకు హెచ్చరిక చేయాలని వచ్చారు మా నాన్నగారు రోజులు మారాయి మీలో కొత్త కొన్ని ఇంతృత్వ పాలనలో ఉన్నారు నియమాల్ని నిబంధనల్ని పాటిస్తున్నట్లు కనపడుతుంటే మీ యాజమాన్యం వాటిని కాలరాచి పారిస్తుంది మా నాన్నగారిని ఎందుకు సస్పెండ్ చేశాడు అని అడగటానికి ఇంద్రజే ఇంద్రసేని ఇంటికి వెళ్ళాను అడిగినందుకు గాను తక్షణం డిస్మిస్ కాయతో నా చేతికిచ్చాడు మరో మారు మాట్లాడకుండా సర్వాభరణాల కింద సర్వ లాంఛనాల కింద యాభై వేలకు చెక్కిచ్చారు మురళీకృష్ణ ఉద్రేకంతో చెప్తున్నాడు యాభై వేలే వింటున్న వారిలో కలకలం కొందరు మొహాల్లో రంగులు మారాయి యాజమాన్యంపై ప్రశంసాభావం మురళీకృష్ణ మళ్ళీ చెప్పటం మొదలుపెట్టాడు ఆ లాంఛనాలతో పాటుగానే నాకు దేహశుద్ధి చేశారు మెట్ల మీద నుండి తొయించారు గేట్లో నుండి మెడపెట్టి బయటికి కెంటిచ్చారు అయ్యో అయ్యో ఇవి చెప్పడం కోసం మేము రాలేదు మురళీకృష్ణకు జరిగిన అవమానం సరే అది వేరే సంగతి ఇందులో అంతరార్థం దాగి ఉంది అది మీకు తెలియబరచాలనే ఇప్పుడు వచ్చింది పరమేశ్వరం ముందుకు వచ్చి అన్నాడు చెప్పండి చెప్పండి ఏమిటది యాజమాన్యం వారి దగ్గర శక్తివంతమైన ఆయుధం ఒకటి ఉంది మూడు నెలల నోటీస్ ఇచ్చి ఎంతకాలం నుంచి ఉద్యోగం చేస్తున్న ఏ పర్మనెంట్ వాడైనా సరే ఒక్క కలం పోటుతో మెడపట్టి బయటికి ఎంటవచ్చు మూడే మూడు కారణాన్ని చూపించి ఎదుటివారిని నోరు మూయించి వచ్చు క్రమశిక్షణ లేనివాడిని క్యారెక్టర్ లేనివాడిని బోధనకు అనర్హమైపోయినవాడిని వాడిని ఈ కారణాల్లో ఏ ఒక్కటైనా చాలు నేను క్రమశిక్షణ లేనివాడిగా కనిపించాను మరికొన్ని నీతి బాలిన వాడు అనవచ్చు మూడేళ్లు దాటిన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న మీరంతా ఇంటికి వెళ్ళిపోవడానికి ఏ చిన్న తగాద మనస్పర్ధ మూలంగానైనా సరే సిద్ధంగా ఉండండి నా ఆఫ్ మీకు వార్నింగ్ వింటున్న టీచర్లు అందరూ షాక్ తిన్నట్లుగా నిశ్చలంగా ఉండిపోయారు మేనేజ్మెంట్ బట్ నిజంగా అట్లా చేస్తుందంటారా యాభై ఇచ్చిన యాజమాన్యం ఓ డౌటింగ్ థామస్ అడిగాడు ఆ గొండుగుడు పరమేశ్వరం చెవుల పడనే పడింది ఇదిగో నాకు ఇచ్చిన చెక్ మీ సెక్రటరీ దగ్గర దాన్ని అట్టే పెట్టేస్తున్నాను నేను తప్పు చేశాను నా భర్త సమంజసం అనుకుంటే ఆ చెక్కును ఇంద్రసేనికే తిరిగి పంపించేయండి అది నాకు అక్కర్లేదు నా రిమూవల్ అన్యాయం అనుకుంటే ఆ చెక్కును మీ దగ్గర డిపాజిట్ చేయండి తనందరం కలిసి ఫైట్ చేద్దాం నిర్ణయం సాయంత్రానికి చెప్పండి పరమేశ్వరాన్ని వెంట పెట్టుకుని మురళీకృష్ణ కొద్ది అడుగులు వేశాడో లేదో విద్యార్థి యూనియన్ ప్రతినిధులు కొందరు అతన్ని కలుసుకున్నారు మాకేం చెప్పకుండా వెళ్ళిపోతున్నారే అని అడిగారు ఏం చెప్పమంటారు ఇండోనేషియాలో ఫ్రాన్స్లో జర్మనీలో విద్యార్థులు ప్రభుత్వాలనే మార్చారు ఇక్కడ తమ హెడ్ మాస్టర్ను డిస్మిస్ చేస్తున్న వాళ్లకు చీమ కుట్టినట్లు కూడా ఉండదు ఏం చేయమంటారో చెప్పండి ట్రాఫిక్ నాపమంటారా హతాల్ చేయించమంటారా స్ట్రైక్ ఆర్గనైజ్ చేయించమంటారా స్టూడెంట్ ప్రెసిడెంట్ గంభీరంగా అడిగాడు ఆ ఇంద్రసేన్ ఇంద్రసేన్ చేసిన పనికి ఎవరో ఎందుకు బాధపడాలి అయితే ఆ ఇంద్రసేన్కే ఒక గుణపాఠం చెప్తాం మీ హెడ్ మాస్టర్ గారి గౌరవమే కాపాడతారో తోకలు ముడిచేసి ఇళ్లకు పారిపోతారో చూస్తానుగా మురళి కృష్ణ కవ్వింపుగా అన్నాడు చూస్తారు కదా వాళ్ళు ప్యాక్ చేసి మరీ వెళ్ళారు వాళ్ళటి వెళ్ళిన తర్వాత పరమేశ్వరం అడిగాడు ఎందుకురా మురళి వాడని రెచ్చగొట్టావు ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి నాన్న నన్ను ఒంటరి వాడిని చేసి దెబ్బ కొట్టాడు ఆ ఇంద్రసేన్ మహాగ్ని గోడ లాంటి విద్యార్థుల ముందు అతన్ని ఒంటరి వాడు చేస్తున్నాను టిట్ ఫర్ టాట్ మన స్వార్థం కోసం వాళ్ళని వాడుకోవడం నాకు పాపం అనిపిస్తుందిరా కాసేపు ఈ పాపపుణ్యాల్ని అవతల పెట్టండి నాన్న హింసను హింస తప్ప అణచలేదు తండ్రి కొడుకులిద్దరూ ఆ విషయమే ఇంటికి వచ్చే వరకు వాదించుకుంటూనే ఉన్నారు భోజనాల దగ్గర కూడా ఆ విషయం ప్రస్తావనకు రానే వచ్చింది మన స్వార్థం కోసం వాళ్ళను వాడుకోవడం నాకు పాపం అనిపిస్తోందిరా కాసేపు ఈ పాపపుణ్యాలను అవతలు పెట్టండి నాన్న హింసను హింస తప్ప అడచలేదు తండ్రి కొడుకులిద్దరూ ఆ విషయం మా ఇంటికి వచ్చే వరకు వాదించుకుంటూనే ఉన్నారు భోజనాల దగ్గర కూడా ఆ విషయం ప్రస్తావనకు రానే వచ్చింది నీకు ఉద్యోగం తిరిగి వస్తే మంచిదే కానీ అబ్బాయి ఆ చెక్ ఎందుకు ఇచ్చేశావు అన్నది వర్ధనమ్మ సాలోచనగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఆ చెక్కును మార్చుకోవడం తప్పు బామ్మ నీ అభిప్రాయం ఏమిటి జీవన ఈ విషయంలో నేనేం చెప్పగలను సెవెంత్ క్లాస్ గ్రాడ్యుయేట్ని అలా అనుకు జీవన కొన్ని విషయాల్లో చదువుకున్న వాడికన్నా చాకలాడు మేలంటారు అన్నది వర్ధనమ్మ తన సహజ ధోరణితో ఆ మాట విన్న జీవన తెల్లబోయింది మా అమ్మగారు నన్ను చాకలతో సమానం చేసేశారు నిన్నుకు అదే వెర్రితల్లి సామెత చెప్పాను లోకజ్ఞానం కావాలి అని దాని అర్థం కడపలోకి వచ్చిన డబ్బు పోగొట్టుకోవడం ఎందుకని నా అభిప్రాయం మరి నీవేమంటావో నిజం విందావని జీవన ఒక క్షణం ఆలోచించింది జారిపోతే కూడ తీసుకోవాలి వీలున్నవి కొన్ని చేజారిపోతే పగిలిపోయేవి మరికొన్ని డబ్బును ఎప్పుడైనా మనం సంపాదించుకోవచ్చు కానీ గౌరవాన్ని ముక్కలు చేసుకుంటే బ్రతుక్కి పోతుంది పరమేశ్వరం ప్రశంసాపూర్వకంగా జీవన వైపు చూశాడు అవునన్నట్లు మురళీకృష్ణ తలాడించాడు ఇంకే వీళ్ళిద్దరికీ నువ్వు ఒకవి తోడువయ్యా తోడయ్యావన్నమాట అన్నది వర్తనమ్మ అవతలికి లేచి ఇంతలో వీధిలోకి ఏదో కారు వచ్చి వాళ్ళ ఇంటి ముందు ఆగినట్లయింది పరమేశ్వరం గారు అని కొన్ని కంఠాలు అరుస్తున్నాయి జిందాబాద్ అని మనుకొని అరుస్తున్నాయి డౌన్ డౌన్ ఇంద్రసేన్ బయటికి వెళ్ళి చూసేసరికి విద్యార్థులు వచ్చి ఉన్నారు ఇంతలోనే ఇంద్రసేన్ కారు వచ్చి అక్కడ ఆగింది ఇంద్రసేను కారులోంచి దిగాడు రాబాబు లోపలికి అని పిలిచారు ఇంద్రసేన్ చచ్చిన పాములాగా లోపలికి వచ్చాడు అతని మొహం మీద ఒకటి రెండు గాయాలున్నాయి వాటి నుంచి నెత్తురు కారుతోంది నాగలింగం గజగజ ఉనికిపోతున్నాడు అయ్యా హెడ్ మాస్టర్ పరమేశ్వరం గారు తప్పైపోయి క్షమించాలి నన్ను మీరు మా నాన్న వయసు వారు మా నాన్న లాంటి వారు ఆ స్కూలు మీది మీరే దాన్ని మళ్ళీ పూర్వంలాగా నడిపించండి ఇదిగో మీ ఆఫీస్ తాళాలు మీ మీద సస్పెన్షన్ లేదు డిస్మిస్సు లేదు మీకు మేము చెక్కు ఇవ్వలేదు మీరు పుచ్చుకోను లేదు అన్నాడు ఇంద్రసేన్ ఇదిగో సార్ మీకు అపాయింట్మెంట్ లెటర్ నాగలింగం కాగితం అందించాడు పరమేశ్వర అతని దగ్గరికి నడిచాడు జీవన వైపు తల్లి వారు మన స్కూల్ ప్రెసిడెంట్ గారమ్మ కాఫీ తెచ్చి పెడతావు రాక రాక మరింటికి వచ్చారు అంది అని ఈ జీవన కాఫీ కలపడానికి లోపలికి వెళ్ళింది ఆర్డర్ కాగిత తీసుకోవడానికి అభ్యంతరం ఏం లేదు కానీ అంటే మీ పద్ధతుల ప్రకారం నేను పరిపాలన సాగించలేనే అన్నాడు పరమేశ్వరం అయ్యా అడ్డు పెట్టిన కోర్కాకు మక్కినిరిగి ముక్కిరిగింది అడ్డు వచ్చిన కన్నదాస్కి కాళ్ళు ఎరిగాయి టెలిఫోన్ తీగలు తెగిపోయాయి సోఫాలు చినిగిపోయాయి దొరవారికి కళ్ళు పోయేంత పని అయింది వాళ్ళ స్టూడెంట్స్ కారు బాబు చిచ్చర పొడిగులు వాళ్ళతో మాకేంటి మీతో మాకు పనేంటి ఎవరు బతుకులు వాళ్ళు బతుకుదాం రాజీ చేసుకుందాం అన్నాడు నాగలింగం అర్థింపగా లోపల నుండి జీవన ట్రేలో పెట్టి కాఫీ కప్పులు తీసుకొచ్చింది ముందు కాఫీ తీసుకోండి మురళీకృష్ణ అన్నాడు తీసుకోలేకపోతే ఏం చిక్కుకోనని ముందు కాఫీ తీసుకోమ్మా వాళ్ళు మీరు కలిసి ఈ ఉద్యోగాన్ని కిరీటాన్ని నా నెత్తి పెట్టారు మళ్ళీ వీధి సరిగా నిర్వహించగలనంటారా అన్నాడు పరమేశ్వరం పరందామయ్యతో బయటకి ఎక్కడ వింటూ మేమందరూ ముక్తకంఠంతో ఓ తీర్మానం పాస్ చేశాం ఆ తీర్మానం పాఠాన్ని టీచర్ల తరఫున అందచేద్దామని నేను వెళ్ళాను నా వెనకాలే వచ్చేశారు ఈ ఆటం బాబులు అక్కడ ఇల్లు పీకి వదిలేశారు అన్నాడు పరందామయ్య ఏమిటి మీ తీర్మానం ఎంక్వైరీ లేకుండా డిస్మిస్ చేయడం అన్యాయం అని సారాంశం ఆ అన్యాయాన్ని మీరు మేము సహించేది లేదని మా నిశ్చయం పిల్లలు ఏమంటారు మురళీకృష్ణ అడిగాడు క్రమశిక్షణ లేకపోతే హెడ్ మాస్టర్ని భర్తఫ్ చేయడానికి ఇష్టపడమన్నారు క్రమశిక్షణ కాపాడమంటూ క్రమశిక్షణ లేకుండా డిస్మిస్ చేయడం ఏమిటి ఒరే అబ్బాయిలు సగ్గుబియ్యం పరమాన్నం చేశారు కాస్త తినిపోండ్రా అంటూ కేకేసింది వర్ధనమ్మ ఇప్పుడు పరమాణం ఏమిటే పరమాన్నం ఒక్కటే ఏమిటి మామయ్య గారు ఇది గారెలు కూడా వండుకోవాల్సినంత శుభ సమయం అన్నాడు అంది జీవన నవ్వుతూ అయితే నువ్వు వెళ్ళి వాటిని ఏర్పాటు చేయి అన్నాడు మురళీకృష్ణ ఆమె గొంతుతో గొంతు కలుపుతూ పరమేశ్వరానికి ఓ చెంప తృప్తిగానే ఉంది మరో చెంప ఏదో తెలియని అసంతృప్తిగా అనిపిస్తోంది ఏం మాట్లాడకుండా వాళ్ళని అనుసరించాడు కిటికీ అద్దాలు రిపేర్ చేయించాలో అక్కర్లేదో తమరు చెప్పలేదు మేనేజర్ నాగలింగం భయం భయంగా అడిగాడు రెండు రోజులుగా ఇంద్రభవనంలో కళాకాంతులు కరువయ్యాయి సంగీత నృత్యాలు సరస హాస్యోక్తులు కనుమరుగైపోయాయి విరిగిన కుర్చీలు విరిగినట్టే ఉన్నాయి చిరిగిన తివాచీలు చిరిగినట్టే ఉన్నాయి బయట వారికి ఎవ్వరికీ ప్రవేశం లేకుండా గేటు మూయించేశారు పాటల మహాలక్ష్మికి పని లేకుండా పోయింది మూడు రాత్రులుగా ఆవిడ గదిలోకి ఇంద్రసేన్ రావడమే లేదు రెండు పగళ్ళు మూడు రాత్రులు అయిన తర్వాత ఇంద్రసేన్ తన గది గదితలుపు తెలుసుకుని మొట్టమొదటిసారిగా హాల్లోకి వచ్చాడు అతని నోరంతా విస్కి వాసన వస్తోంది అతని కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా జ్వలిస్తున్నాయి మార్చుకోని దుస్తులు మాసిపోయి నలిగి తొడుక్కున్న వాడి బాధనంతా తామే మోస్తున్నట్లున్నాయి యజమానిని చూడగానే ఆల్సేష్యం తోకాడుస్తూ దగ్గరకు వచ్చింది దాన్ని చూడగానే చేతిలో ఉన్న హంటర్ని మెళ్లో వేసుకుని వంగి ప్రేమగా దగ్గరగా రెండు చేతులతో లాక్కుని రెండు చెవుల మధ్య ముద్దు పెట్టుకున్నాడు ఇంద్రసేన్ రేయ్ నువ్వు లేకపోతే నా ప్రాణాలు ఏమైపోయావో కదరా వాళ్ళ దగ్గర పళ్ళు పటపటా కొరికాడు హంటర్ జులిపిచ్చాడు మేనేజర్ పెద్దగా అరిచాడు ఇక్కడే ఉన్నాను దొరవారు నాగలింగం అదిరిపడి లేచిను చుట్టూ అనుకుగా అన్నాడు ఈ రెండు రోజుల విశేషాలేమిటి ఆ ముసలాయన స్కూల్లోకి వెళ్ళి ఛార్జీ తీసుకున్నాడు ఇంకా వాళ్ళింట్లో ఉన్న పిల్ల గర్ల్ఫ్రెండ్ కదూ గర్ల్ ఫ్రెండ్ కాదు గాడిది గుట్టు కాదని తెలిసింది ఏమిటేమిటి మరెవరప్ప ఎక్కడి నుంచో లేచుచ్చిన బాబు తను తెలిసింది ఎట్టెట్టా ఇంద్రసేన్ మరింతగా సావధానుడే విన్నాడు ఇంకా వివరాలు లాగకపోయినారా లాగుతా లాగుతా దొరగారు మళ్ళీ కాస్త మా లోకంలోకి వస్తే పుట్టలోంచి ఎన్నో పావులు బయటికి లాగుతా నాగలింగం నస్యం పట్టిస్తూ అన్నాడు అఘోరించారు కానీ ఈ సోఫా సెట్టు అది ఇట్లానే ఉంచారే ఇంద్రసేన్ కోపంగా అడిగాడు ఉంచారండి తమరు చెప్పలేదు చిరిగిపోయిన తి తివాచి కూడా అలాగే ఉంచారే ఉంచారండి ఏం చేయాలో తమరు వివరంగా విశదంగా చెప్పలేదు కిటికీ అద్దాలు రిపేర్ చేయించారా కిటికీ అద్దాలు రిపేర్ చేయించాలో అక్కర్లేదో తమరు చెప్పలేదు భయం భయంగా అన్నాడు చెప్పలేదు చెప్పలేదు మీరేమన్నా చిన్నపిల్లలా ప్రతిదీ చెప్పడానికి మీ అంతటా మీరు తెలుసుకుని చేయలేరు ఇంద్రశేలు విసుక్కున్నాడు దొరగారు అన్నీ నేను చేస్తాను కానండి ముందు నన్ను మీరు ఎప్పుడూ లేనిది మీరు మీరు అనడం మానిద్దరు నాకేదో కొంగలి పురుగు ఒంటి మీద పాకినట్టుంది ఇంద్రసేన పళ్ళు నవ్వాడు ఇతరులను మీరు మీరు అని పిలవడం ప్రాక్టీస్ చేస్తున్నానయ్యా ముందు నీతోనే బోణి వద్దు బాబు వద్దు నా బోణి వద్దు మా ఇంట్లోనే అచ్చిరాదు ఇంక మీకేం పనికొస్తుంది కావాలంటే పాటలు మాలచ్చితో మొదలట్టడం ద్వారా ఆడపిల్ల ఆటాపీటా ఆటపాట వచ్చిన పిల్ల అదృష్టాన్ని కూడా తెస్తే తేవచ్చు ఆడదాన్ని మీరు అని పిలవడం మన రక్తంలోనే లేదు ఇంతకీ ఏది మాలచ్చి పాటలు మాలచ్చి కళ్ళు కల్లుమంటూ వచ్చింది కొప్పులో కొండ సుం పెంగల్ని తుడుముకుని వచ్చింది కొప్పులో కొండ సంపెంగల్ని గుత్తిగా తురుముకుని వచ్చింది బుక్కను చుక్కెట్టుకుని కంటికి కాటుకెట్టి మోకాలపైకి చీర కట్టి పొట్టుకి రంగెట్టి చెవులకి జోకాలెట్టి తలుక్ తలుక్గా చమక్ చమక్గా బంగారు మావా అనుకుంటూ వచ్చింది మూడు రాత్రులు మూగ అన్నది ముద్దు ముద్దుగా కోతులు కొండముచ్చులు కళ్ళు తాగేయి మనం వండం మానేస్తామా బలే బలేగా చెప్పారండి మహాలక్ష్మి గారు చప్పట్లు కొట్టబోయి ఇంద్రసేన్ మొహం చూసి ఆగాడు మాలచ్చి గారు అదే వస్తే మీరేనండి వాళ్ళ నుంచి త్వరగారు మిమ్మల్ని ఉత్తమ పురుషులోనే సంబోధిస్తారట అంటే కొంత అర్థమే చెప్పండి మేనేజర్ గారు పాటల మాలచ్చి తలగొక్కుంది ఇహ నుంచి త్వరగారు మిమ్మల్ని మీరు అని పిలుస్తారట మిమ్మల్నే కాదు కనిపించిన ప్రతి స్త్రీకి నమస్కారం చేస్తారట అడ్డం పైన మాతృభావము చేసి మరులనతడు ఇహ నుంచి దొరవారు బ్రాంది విస్కీ జిన్ను రమ్ము బీరు వగైరా కల్లో కూడా త్రాగరు పేకాట ఆడరు ఏమిటయ్యా ఇదంతా ఇంద్రసేన్ కంగారు పడ్డాడు ఉండండి దొరబాబు గారు నన్ను పూర్తిగా చెప్పనియండి మీలో ఎంతో మార్పు వచ్చేసింది పాటల మాలచ్చి లాంటి అనాథ స్త్రీలను చూస్తే మీ గుండె ద్రవించిపోతుంది అందుకనే అటువంటి హతపాగినులకు మీ నీడలో ఓ ఆశ్రయం ఇచ్చి పని పాట నేర్పి మళ్ళీ జీవితం మీద వాళ్లకు ఆశ కల్పిస్తున్నారు ప్యాంట్లు అమెరికన్ షర్ట్లు అసలు పా పారేసి పొందూరు కద్దరు దోవతి పొడుగు చేతుల కద్దరు లాల్చి తొడుక్కుంటారు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు పేదలకు పై పైసా పైసా దానం చేస్తారు నాగలింగో నన్ను హిమాలయ పర్వతాల మీద నుండి కిందకి దూకమని దూకమను దూకుతా కానీ ఈ పనులు మాత్రం చెయ్యి మనకు అది నా ఒంటికి పడవు నాకు పడవు దొరగారు కానీ కొంతకాలం జనంలో మనకు పోయిన ప్రెస్టేజీ మళ్ళీ మనకు వచ్చేదాకా ఇటువంటి వేషాలు గడప అవతల మనం వేయక తప్పదు మీరు అపర శ్రీరామచంద్రమూర్తిలా నటించక తప్పదు పరువు తీరినట్టు గలగల నవ్వేశాడు ఇంద్రసేన్ అమ్మయ్య నటించడమే కదా సరే ముందు వీధి తలుపులు వేసేసరా ఇంద్రసేన్ చెప్పినట్లే చేశాడు నాగలింగం కొత్త దివాచి వేయించు కొత్త అద్దాలు పెట్టించు కొత్త సోఫాలు తెప్పించు రేపు నా స్నేహితులు నలుగురు పిలిచేసరికి అసలు జరగనట్లే ఉండాలి అక్కడే పొరపాటు పడుతున్నారు తొరవారు మీరు మరో అవతారం ఎత్తుతారు పబ్లిక్ దర్శనార్థం అవతార సమయంలో ఈ పగిలిన తరిగిన సరంజామా మీకు ఇమేజ్ పెరగడానికి బాగా దోహ దోహదం చూస్తూ ఉండండి మర్నాటి సాయంకాలానికి రమ్మనమని తాము ఎన్నుకున్న వారందరికీ ఆహ్వానాలు వెళ్ళాయి ఊళ్ళో ఉన్న పెద్ద పెద్ద షాపుల యజమానులకు ప్రముఖ డాక్టర్లకు కొంతమంది ప్రభుత్వోద్యోగులకు పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు లాయర్లకు వచ్చిన వారినందరినీ ముక్కిరిగిన కోర్ఖ కాళ్ళు దెబ్బతిన్న కన్నదాసు చిరిగిన తివాచీతో పగిలిన కిటికీ అద్దాలతో ఉన్న హాల్లోనే ఎంతో మర్యాదగా కూర్చోబెట్టారు అందరికీ ఆతృతకు సమాధానంగా ఎదుటి తలుపులు తీసుకుని ఇంద్రసేన్ ప్రవేశించాడు ఖద్దరు దోవతితో ఖద్దరు లాల్చీతో పక్కకు పెట్టుకున్న గాంధీ టోపీతో చేతిలో నెహ్రూ ఆత్మకథతో అతను అసలు సిసలు ఆదర్శ రాజకీయ నాయకుల్లా కనిపిస్తున్నాడు అతనందరికీ అందరికీ పేరు పేరున వరుసగా నమస్కారాన్ని పెట్టాడు పరమేశ్వరాన్ని చూడగానే పరుగున ఆయన దగ్గరికి వచ్చి పాదాభివందనం చేశాడు ఆశీర్వదించండి మాస్టారు అన్నాడు నలుగురు ముందు ఎంతో వినయంగా ఎందుకు బాబు పరమేశ్వరం అతడిని భుజాలు పట్టుకుని పైకెత్తాడు ఆశీర్వదించేవాడు ఆ భగవంతుడు అభినందించేవాడు ఆ మానవుడు ఈ మానవుడు అన్నాడు నాగలింగం గారు అందరికీ టీరు సరివ్ చేయించండి టీరు సరుగు చేయిస్తుండగా శంకర శాస్త్రి వీణానాథం రికార్డు అందరినీ తన్మయత్న చేసింది ఆ రికార్డ్ అయిపోయిన తర్వాత ఇంద్రసేన్ అన్నాడు ఆహ్వానాన్ని మన్నించి అందరూ వచ్చారు ధన్యవాదాలు అయితే ఎందుకు మిమ్మల్ని ఆహ్వానించామో మీకు తెలియజేసుకుందామని కుతూహలపడుతున్నాను అందరూ ఆ కిటికీల వైపు చూడండి అందరూ ఆ తలుపు వైపు చూశారు ఈ తివాచీరి చూడండి అందరూ చిరిగిపోయిన ఖరీదైన ఆ తివాచీరి చూశారు ఈ సోఫాలను రోజువుడ్తో చేశారు మా నాన్నగారి హయాన్లో వాటి చూడండి అందరూ చిరిగిపోయిన నా పాతకాలపు సింహాసన లాంటి సోఫా కుర్చీలను చూశారు ఇవిట్లా కావడానికి కారణం నేనే పరమేశ్వరం ఆశ్చర్యానికి అంతులేదు ఇంద్రసేన్లో ఏమిటి మార్పు అందరూ మీరా అంటూ నోలు తెరిచారు విస్మయంతో అవును నేనే నా అహంకారంతో లాంటి మాస్టర్ పరమేశ్వరం గారు అవమానించబడ్డారు దాంతో ఆయన శిష్యులకు సహాధ్యాయులకు కోపం వచ్చింది నాకు తగిన విధంగా బుద్ధి చెప్పారు నా తప్పును పది మంది ముందు ఒప్పుకోవటానికి హి మీదట ఏం చేయ నిర్ణయించుకున్నానో తెలియచెప్పటానికి మిమ్మల్ని అందరినీ శ్రమ పెట్టాను శ్రమేం లేదు మీలో మార్పు మాకెంతో ఆనందంగా ఉంది రకరకాల కామెంట్స్ పలు విధాలుగా ఇంద్రసేనకు ప్రశంసలు కృతజ్ఞతలు మగవాడికి స్త్రీయే ప్రలోభం స్త్రీకి బంగారం ప్రలోభం మగవాడు తన ప్రలోభానికి లోనైన స్త్రీని ఆట వస్తువుగా వాడుకుంటున్నాడు డబ్బు కోసం ఆడది మగవాడికి ఆటకత్తే పాటకత్తే అవుతుంది నేను వీలైనంత వరకు ఆ దురన్యాయాన్ని అరిగట్టదలుచుకున్నాను అట్లా పతనమైన స్త్రీలకు మార్గం చూపించదలుచుకున్నాను అందుకు మీరు నాతో సహకరిస్తే తప్పకుండా ఎన్నో కంఠాలు వంత పలికాయి నాగలింగం గారు అంటూ ఇంద్రసేని పిలిచాడు మహాలక్ష్మిని పిలవమంటారా అంటూ ముందుకు వచ్చాడు నాగలింగం మహాలక్ష్మి గారు అనండి నాగలింగం గారు స్త్రీ అంటే ఎవరనుకున్నారు మన తల్లి చెల్లెలు కూతురు దురదృష్టవశాత్తు ఈ ముగ్గురిని మర్చిపోయి ఆమె ప్రియురాలుగానే భావిస్తున్నాం టూ బ్యాడ్ పాటల మాలచ్చి ఒంటిదండా చీర కట్టుకుని ముగ్గురు పుడకపెట్టుకుని చుట్టుముడిగా చుట్టుకుని పవిట కప్పుకుని వచ్చింది ఈమె ఒక అభాగ్యరాలు నాకు రైల్లో కలిసింది ఏ దారి లేకుంటే నా ఇంటికి తీసుకొచ్చాను అద్భుతమైన కంఠం ఈమెకు త్యాగరాజును రామదాసును క్షేత్రేయును నేర్పిస్తాను ఈమెలాంటి వారి కోసం ఈ క్షణమే నా ఆస్తిలో నాలుగో భాగం దానంగా ప్రకటిస్తున్నాను ఏమండి మహాలక్ష్మి గారు దయచేసి ఓ పాట పాడి నేను చెప్పింది అబద్ధమో నిజమో నిరూపించరు పాటలు మాలచ్చి జవాబు చెప్పకుండా తలోపి దూరంగా వెళ్ళి ఓ కుర్చీ మీద కూర్చుని బంగారి మామ పాట ఒకటి పాడింది మాటలు అపశబ్దాలుగా ఉన్న రాగంలో లో లోపాలున్న స్వరంలో ఉన్న తీయదనం వాళ్ళందరినీ కట్టిపడేసింది మీరు తలపెట్టిన మహాత్కార్యానికి నాది ఓ చిన్న విరాళం పదివేలు అన్నాడు మర్చెంట్ చాంబర్ ప్రెసిడెంట్ మహంకాళయ్య నాది ఓ ఐదు అనుకోండి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ అన్నాడు ఫారెస్ట్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్లో రెండు చేతుల సంపాదించిన ఓ కాంట్రాక్టర్ ముందుకొచ్చాడు త్వరగారు ఫారెస్ట్ త్వరగారు సంతకం పెట్టి అంకి చెక్కు మీకు అందిస్తున్నాను ఎంత కావాలో మీరే వేసుకోండి పది నిమిషాలు కూడా పట్టలేదు విరాళాల వర్షం ఆ ప్రదేశాన్ని ముంచెత్తటానికి కొందరు చెక్కులు మరి కొందరు వాగ్దానాలు ఇస్తే ఇంకా కొందరు చేతికి ఉన్న ఉంగరాలు తీసిచ్చారు వాటినన్నింటినీ ఒడుపుగా మూట కట్టాడు నాగలింగం నేను తలపెట్టిన మహాత్కార్యానికి వీరందరూ ఇంతగా ఆమోదాన్ని ప్రకటించి విరాళాలను అందించడం చూస్తే మానవుడి మంచితనం మీద భగవంతుడి కారుణ్యం మీద నా నమ్మకాన్ని ఎక్కువ చేస్తున్నది తలపెట్టిన అభాగ్యుల కళాలయానికి నాకున్న సమర్థులైన నాకన్నా సమర్థులైన మరో వ్యక్తి నిర్వాహుడుగా ఉండాలని అభిలాషపడుతున్నాను ఆ వ్యక్తి ఎవరు చెప్పగలరా మీకన్నా సమర్థులు ఎవరు దొరగారు నాగలింగం ప్రశ్నార్థకంగా నొసులు చిట్టించాడు మీరే సమర్థులు సభలో పది మంది అన్నారు అందరికీ పూజ్యులు పెద్దలు పరమేశ్వరం మాస్టర్ ఉన్నారు వారి అబ్బాయి గారు యూనివర్సిటీలో ఎంఏ చదివి వచ్చిన మురళీకృష్ణ గారు వారి దగ్గర ఉన్నారు నిప్పుకు చెదలంటవచ్చు కానీ వారు ఉభయలు మాత్రం కళలో కూడా స్వార్థం తెలియని మనుషులు హాస్యానికైనా అబద్ధం ఆడని మనుషులు పరమేశ్వరం గారిని నా రిక్వెస్ట్ను మన్నించి నా కళాలయాన్ని నిర్వహించమని వేడుకుంటున్నాను వారి అబ్బాయి గారితో కూడా చెప్పమని ఒప్పించమని కోరుతున్నాను ముందు పరమేశ్వరం అంతకు ఒప్పుకోలేదు కానీ కాదు కూడదని వచ్చిన వారందరూ అందుకు బలవంతం చేయడంతో చివరికి ఒప్పుకోక తప్పలేదు అబ్బాయితో కూడా చెప్తాను రెడ్డి మరి వాడేమంటాడో అన్నాడు మళ్ళీ మీరు చెప్తే అవునంటాడు మహంకాలయ్య అన్నాడు పరమేశ్వరం అంగీకారం వచ్చిన తర్వాత ఇంద్రశేర్ని విరాళాల మూటను ఆయన దగ్గరికి తీసుకువచ్చి ఎంతో నిమ్మృతంగా అందించాడు మీ దగ్గరే ఉంచండి నా దగ్గర ఎందుకు బాబు తమ దగ్గరే ఉంచండి మొత్తాన్ని తమ దగ్గర ఉంచడమే సబబు ఒకటి రెండు రోజుల్లో ఈ కళాలయానికి ఓ కమిటీ వేద్దాం ఆ కమిటీకు ట్రెషరరు సెక్రటరీ ఉంటారు కదా మీరు ఈ సొమ్మును అప్పుడు బ్యాంకులో వేస్తే ఖర్చులు వగైరా వాళ్ళు చూసుకుంటారు అంతవరకు తమ దగ్గర ఉంటేనే భద్రమని మాస్టారు కుడి చేత్తో చేసిన దారం ఎడచేతికి తెలియకూడదు ఈ డబ్బు నా దగ్గర ఉన్నప్పటి నుంచి ఇది నేను చేశాను అనే అహంభావం నాకు కలుగుతుంది అట్లా కలగడం నాకు ఇష్టం లేదు కళాలయం ఒక ఆలయం కావాలి ఎంత తొందరగా మీరు ఆ పనిచేస్తే అంత తొందరగా మహాలక్ష్మి గారిని వారి వంటి వారిని అందులో చేర్పిచ్చేద్దాం ఏమంటారు అనడానికి పరమేశ్వరానికి ఏమీ మిగల్లేదు ఆ డబ్బు మూటను అందరి ముందు తీసుకోక తప్పలేదు డబ్బును అతను లెక్క పెట్టనూ లేదు దానివైపు కన్నెత్తైన చూడనూ లేదు సభ ముగిసిన సూచనగా మరోసారి అందరూ వేడితే నీరు పుచ్చుకున్నారు అభివాదాలతో సెలవు పుచ్చుకున్నారు ఉండండి మాస్టారు కన్నదాసు నాగలింగం మిమ్మల్ని కారులో దిగబెడతారు దగ్గరున్నది పాపిస్టు డబ్బు కదా అన్నాడు ఇంద్రసేన్ మహంకాళయ్య అన్నాడు అక్కర్లేదు తొరవారు నా ఎంబాసిడర్ ఉంది కదా డ్రాప్ చేస్తాను అట్లాగే చేయండి మాస్టార్ని మాత్రం నడిపించకండి పరమేశ్వరం మహంకాళయ్య షాపుల యజమానులు డాక్టర్లు లాయర్లు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ వెళ్ళిపోయారు ఇంద్రభవన్లో గేటు దగ్గర గోర్ఖ వాకిరి తలుపు దగ్గర కన్నదాసు కన్నదాసు పక్కన ఆల్సేషియన్ లోపల చేతులు కట్టుకుని నాగలింగం కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ ఇంద్రసేన్ అతని వేపే అరమోడ్పు కనులతో చూస్తూ వయ్యారాల పాటల మహాలక్ష్మి మిగిలారు ఇంద్రభవన్లో గేటు దగ్గర కూర్క వాకిరి తలుపు దగ్గర కన్నదాసు కన్నదాసు పక్కన అల్సేషియన్ లోపల చేతులు కట్టుకున్న నాగలింగం కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ ఇంద్రసేన్ అతని వేపే ఆరుమూడుపు కన్నులతో చూస్తూ వయ్యారాల పాటలు మాలచ్చి మిగిలారు ఇంద్రసేనే కళ్ళు తెరిచాడు ఎవరయ్యా నాగలింగం నువ్వు ఇక్కడే ఉన్నావా అన్నాడు ఆశ్చర్యంగాను కోపంగాను తమరింకా చెప్పలేదని ఆ డబ్బు నా ముసలి మాస్టారు ఎక్కడ పెడుతున్నాడో ఏమో అర్థమైంది దొర ఈ సంగతి తెలిస్తే వాళ్ళతోనే వెళ్ళలేదా వెళ్ళేవాడిని కదా విచారంగా అన్నాడు అందుకనేగా నిన్ను కర్ణదాసును కారులో వెళ్ళమన్నాను పోండండి కారు ఇంకా ఎంత దూరం వెళ్లి ఉండదు ఇప్పుడే వస్తాను వాళ్ళని కలుసుకుంటాను ఆ ఇంటి దాకా వెళ్ళి వస్తాను మళ్ళీ వాళ్ళని కలుసుకునేందుకు ఏదో కారణం చెప్తాను నాగని తన చేతికర్ర తీసుకుని కబగబా బయటికి వెళ్ళిపోయాడు ఆ చేతికర్ర లోపల దాగి ఉన్న పిడికత్తి సంగతి ఎవరికి తెలుసు తెలిసి ఉన్న ఇంద్రసేన్ చూసి కూడా మాట్లాడలేదు పెద్ద హాల్లో ఉజ్వలంగా వెలుగుతున్న దీపాలను ఒక్కొక్కటి ఆర్పేసింది మాలచ్చి ఒకటి రెండింటిని మాత్రం లైట్స్గా అట్టే పెట్టింది వాటి కాంతి ముద్దలో గంభీరంగా కనిపిస్తున్నాడు ఇంద్రసేన్ అతని పక్కనే ముద్దగా కూర్చు ముద్దుగా కూర్చుని ఏం పుచ్చుకుంటారో ఆమె కాక్టే లెట్రా మారచ్చి రమ్ము భ్రాంతి కలిపి పట్టుకొచ్చింది మా స్ట్రాంగ్ స్వామి ఇది అన్నది అదే కావాలి నా హృదయం పగ్గున మండిపోతున్నదే మండిపోతున్నది నా ఇంటి మీదకు దాడి చేస్తాడా ఆ కోన్కిస్క ఆఫ్టర్ ఆల్ నిర దమ్మిడి పెడితే ఏగాన్ని చెయ్యవు వాళ్ళ బతుకులు వాళ్ళ ఈ దివాణాన్ని ఎదిరించేది స్కూలు ఆ ముసలాడిదా ఆ పిల్ల కుర్రాడిదా నేను చీర కొనిస్తే ఆ పిల్లకు రాలేదా నా స్కూల్లో నేను పొగ తాగకూడదా అతను పెక్కి మీద పెగ్గు తాగుతున్నాడు తాగుతున్న కొద్ది అస్తవ్యస్తంగా మాట్లాడుతున్నాడు మాటల్లో తన గుండె పొరువు కొంత దించుకున్నాడు ఆ ముసలాడి బతుకు బండలు చేస్తాను ఆ కుర్రాడి పొగరు అణుస్తాను ఆ పిల్ల అందాన్ని పొట్టుబొట్టుగా పీలుస్తాను ఆ పిల్లని ఏమన్నా చేయమావా నా సంగతి ఏం చెప్తావు అని నువ్వు నా పాటల చిలకవి నా ప్రేమ గూటికి రావ చిలకవి నా వెన్నెల చిలకవి శిలక్కు కూడా ఓ గోరువంక కావాలి దొర ఎగిరిపోయే గోరువంక కాదు మోచు తీరగానే పారిపోయే పిరికి గోరువంక కాదు గట్టిగా కౌగిలించుకొని ముద్దులెట్టి మురిపం చూసి పక్కకు తప్పుకునే గోరువంక కాదు తనకు తల్లితనం ఇచ్చే గోరువంక గోటిలోని చల్లదనం అందించే గోరువంక కుండలోని వెచ్చదనం పట్టి ఇచ్చే గోరువంక ఆమె కంట్లో కనిపించకుండా కన్నీరు కనిపించింది వద్దొద్దు కన్నీరు ఎట్టమాక నేను మహారాణిని చేస్తా నా మాట నమ్ము సేన్ మాట ముద్దబుద్దగా వచ్చింది ఆమెను అమాంతం గుడ్డలకు హత్తుకున్నాడు ఆమెకు ఊపిరి సలపకుండా ముద్దులతో ఉక్కిరి బిక్కిరి చేశాడు ఆమెకు మరో ఊహ రాకుండా చేశాడు కాలం వారి పట్ల స్తంభించింది కన్నదాసు ఆల్సేషన్ కుక్క కళ్ళు మూసుకుని గురికిపాట్లు పడుతున్నారు ఎంతసేపు వాళ్ళట్లా మగతలో ఉన్నారో వాళ్ళు మర్చిపోయారు బయట హడావుడిగా వెళ్ళిన రాగలింగో ఎంత హడావుడిగా వెళ్ళాడో అంత హడావుడిగానే తిరిగి వచ్చాడు తిరిగి వచ్చి దొరగారు అంటూ పిలిచాడు ఇంద్రసేన కళ్ళు తెరిచాడు పాటలు మాలచ్చి ఇంకా అతని గుండెల మీదే ఉంది ఆమె ఉలిక్కిపడి సత్తుకుని పక్కకు జరిగి కూర్చుంది ఏం జరిగింది ఇంద్రసేన అసహనంగా అడిగాడు ఇదిగో దొరక డబ్బులు సంచి అరే ఏం చేసావు ఆ ముసలోని చంపేశావా ఒక్క ఒక్కదెబ్బకే మూలుగుతూ కింద పడిపోయాడు దెబ్బతిన్నవాడు కొట్టినవాడిని గుర్తు పెట్టుకుంటాడు నిన్ను చూశాడేమో అంతా చీకటి ద్వారా అతనికి దెబ్బ ఎక్కడ తగిలిందో నాకే కనిపించలేదు దెబ్బ తినడం మాత్రం తిన్నాడు పరమేశ్వర అంటూ కింద పడిపోయాడు పడిపోయే ముందే అతని చేతిలో ఉన్న డబ్బు సంచిని లాగేసుకున్నాను ఎట్టా మాలచ్చి ఆసక్తిగా అడిగింది నాగులు ఇంకొం వికృతంగా నవ్వాడు ఏముంది వెరీ సింపుల్ మహంకాలయ్య కారు ఆయన్ని ఆయన సందు దింపి వెళ్ళిపోయింది ఇంటిదాకా వస్తాను తోడుగా అన్నారు వాళ్ళు అక్కర్లేదు అక్కర్లేదు సందు చివరేగా ఇల్లు ఆ ముసలోడు నాలుగడుగులు వేశాడో లేదో దీపాలు ఆరిపోయాయి అటు ఇటు కొబ్బురు చెట్లు చెట్ల నీడల్లో చీకట్లు మనిషి అలికిడి లేదు వెనక్కు అడుగులు అడిగేసుకుంటూ వెళ్ళాను ముందు నాలుకిడిని పట్టి ఒక్క దెబ్బ వేశాను ఆయన కుప్పకు ఉలిపోయాడు ఎట్ట కొట్టావు కర్రతోనా లోపలున్నా ఇంద్రసేని మాట పూర్తి చేయలేదు అంత అవసరం రాలేదు త్వర కర్ర దెబ్బ సరిపోయింది ముసలి ప్రాణం కదా మలచ్చి నాగలింగానికి ఓపెక్కి ఆ బుర్ర నొక్కాలి శకుని మామ బుర్ర అన్నాడు నాగలింగం పొంగిపోతూ అందుకున్నాడు గాజుల చేతి నుండి నిషాద్రవాన్ని ఇంద్రసేను డబ్బు సంచి విప్పి కొన్ని నోట్లు తీసి అతని మీదకి విసిరేశాడు తీసుకో పెక్కు వేసుకున్నావుగా ఇంటికెళ్ళు ఇంట్లో ఖుషి చేసుకో వెళ్ళు అతను మాలచ్చితో లోపలికి వెళ్ళిపోయాడు నాగలింగం బయటికి నడిచాడు పరమేశ్వరం తెలివి తెచ్చుకుని ముక్కుతూ మూలాలు మూలుగుతూ ఎట్లాగో ఇంట్లో కూర్చిపడ్డాడు బహుళంగా దెబ్బలు తగలకపోయినా తగిలిన ఒక్క దెబ్బ బలంగా తగలడంతో అతను కుదేలైపోయాడు ఇంట్లో వర్తరమ్మ మలబలబలాడుతూ అతనికి ఉపచారాలు చేసింది మురళీకృష్ణ బాబా డాక్టర్ని తీసుకొచ్చాడు జీవన అప్పటికప్పుడు వేడివేడి హార్లిక్స్ కలిపి ఇచ్చి మంచం మీద పరుపు వేసి ఆయన్ను ప్రశాంతంగా పడుకోబెట్టి కాళ్ళు పట్టింది డాక్టర్ వచ్చి భయం లేదని చెప్పి నొప్పి తెలియకుండా ఉండడం కోసం ఓ ఇంజక్షన్ ఇచ్చి తన దగ్గర ఉన్న ఓ క్యాప్సూల్ సీసా కూడా అక్కడ పెట్టి అంతగా అవసరమైతే ఆయన నొప్పంటూ బాధపడితే ఇదిగో ఈ గొట్టాలు కూడా వెయ్యండి నాలుగు గంటల కోటి చొప్పున అంటూ వివరణ చెప్పి వెళ్ళిపోయాడు హార్లిక్స్ తాగిన తర్వాత ఇంజెక్షన్ చేయించుకున్న తర్వాత తలకి కట్టు కట్టించుకున్న తర్వాత ఆయనకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది అప్పుడు చెప్పాడు ఇంద్రసేన్ ఇంట్లో జరిగిన సంగతులు తాను డబ్బు సంచీరి చేత పట్టుకుని రావడము మహంకాలయ్య తనను సందు మొదల డ్రాప్ చేసిన వైనము చీకటి చీకటిలో దొంగచాటుగా తగిలటి తెప్ప తను అచేతరంగా కింద పడిపోవడము డబ్బు సంచి పోగొట్టుకోవడము అంతవరకు చెప్పి నాకు తగిలినందుకు బాధగా లేదర్రా ఆ డబ్బు పోయినందుకే విచారంగా ఉంది అన్నాడు లోగొంతుకుతో ఆ సంచిలో ఏమిట్రా డబ్బులు భద్రం మడిగింది తెలీదు అదేమిట్రా తెలియకుండా డబ్బెట్టా తీసుకున్నావు నలుగురు ఇచ్చారు అదంతా మూట కట్టారు దాన్ని నా ఒల్లో పడేశారు జీవనం ఉన్నట్టుండి అడిగింది ఆ డబ్బు మీకు ఇస్తున్నప్పుడు ఎవరెవరు చూశారు ఎందరో ఉన్నారమ్మా అక్కడ అందరూ చూశారు అది పబ్లిక్ సంగతే కదా అది సరే మామయ్య గారు మీరు డబ్బు అందుకుంటుండగా అక్కడున్న వాళ్ళందరూ చూశారు వాళ్ళందరూ కార్లు ఉన్నవాళ్ళు ఉన్న ఉన్నవాళ్ళు డబ్బు ఇచ్చిన వాళ్ళు వాళ్ళకి ఇంత గాదుకుని చేయాలని ఉంటుందని నేను అనుకోను వాళ్ళు మీరే కలిసి బయలుదేరారు ఒకరు మీ కారులో లిఫ్ట్ కూడా ఇచ్చారు అంచేత మీకు దగ్గర ఉన్న డబ్బు సంగతి మీకన్నా ముందే గాలితో ప్రయాణం చేసి అందుకెవరో మనిషి సిద్ధమై అక్కడ మీకోసం కాపు చేసి ఉంటాడని నేను అనుకోవటం లేదు నువ్వు చెప్పేది నాకు అర్థం కావడం లేదమ్మా పరమేశ్వరం అడిగాడు మురళీకృష్ణ మధ్యలో అందుకున్నాడు ఏం లేదు నాన్న పెద్ద పులి సాధుకోవుగా మారిందంటే నాకు నమ్మకం లేదు పైగా దండోపాయం చేత సంస్కరణం బీజం హృదయంలో నాటుకుంటుందంటే కూడా నాకు నమ్మకం లేదు ఇంద్రసేనుకు మనమంటే అయిష్టం పైగా కసి పకపట్టాడు మనలాంటి వాళ్ళం అవతలి వాళ్ళకి లొంగిపోయా పోవాలంటే ఉన్నవాడి చేతుల్లో ఉన్న ఒకే ఒక బలమైన ఆయుధం డబ్బు మనలాంటి వాళ్ళం అవతలి వాళ్ళకి లొక్కిపోవాలంటే ఉన్నవాళ్ళ చేతిలో ఉన్న ఒకే ఒక బలమైన ఆయుధం డబ్బు మీరు డబ్బు కూడా లొంగరు అందుచేత ఈ దోపిడీ చేయించి ఈ నేరం మీ మీదే వేసి మీరే అపరాధులను నిరూపించడం వాళ్ళు చేయం అది ఎట్లా సాధ్యం రా ఇంకా పరమేశ్వరంలో నమ్మకం కలగలేదు ఏముంది నాన్న రేపు పది మంది మీ దగ్గరికి వస్తారు ఈ సంగతి తెలిసి సానుభూతి వలకపోస్తారు ఆ తర్వాత డబ్బు సంగతి ప్రస్తావన చేస్తారేమో మీరేమో పోయిందంటారు మాస్టరారు వాదన కోసం అంటున్నాను ఆ డబ్బును మీరే తగిలించుకుని ఆ డబ్బుని మీరే అట్టే పెట్టేసుకుందామని ఈ పథకం వేశారని అంటున్నాను ఎట్లా కాదంటారని అంటాడు మీరెట్లా మిమ్మల్ని సమర్పించుకుంటారు అందరూ నమ్మద్దు ఆ మాట పరమేశ్వరం గొంతు బలహీనంగా వినిపించింది డబ్బున్న వాడి మాటే అందరూ నమ్ముతారు నాన్న మన పెద్ద మనిషి తరహా అవసరానికి అక్కరుకు రాదు తను చెప్పదలుచుకున్న విషయం మధ్యలో ఆగిపోయి మాటలు మరో దారి పట్టడం చూసి జీవన కల్పించుకుంటూ అన్నది మావయ్య గారు నా మాట కూడా వినండి మీ మీద అఘాయిత్యం చేసిన వాళ్ళు ఎవరో ఎవరో అయి ఉండరు ఇందరిసేని మనుషులే అని నా అభిప్రాయం నా అభిప్రాయము అదే మురళీకృష్ణ వంత పలికాడు చచ్చా నేను నమ్మను ఇటువంటి అనుమానాలు పెట్టుకోకండి అతనిలో ఎంతో మార్పు వచ్చింది ఆ సంగతి మీకు తెలియదు నేను అతన్ని చూశాను అతని మాటలు విన్నాను అతను స్త్రీల కోసము ఒక సంరక్షణ ప్రారంభించబోతున్నాడు అందుకుగాను తన ఆస్తిలో నాలుగో వంతు రాసి ఇచ్చేస్తున్నాడు అటువంటి వాడి మనసు ఇంత విషకలుషితంగా ఉంటుందంటే నేను నమ్మనుగాక నమ్మను మన కర్మంచాలక ఆ సమయానికి మన సందులోకి ఎవరో దుర్మార్గుడు వచ్చాడు వాడి అదృష్టం బాగుంది నేనే వాడి కంటపడ్డాను డబ్బు సంచి వాడి పాలైంది దీనికి మీరు రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు పరమేశ్వరంతో జీవన మురళి వర్ధనమ్మ ఎంతో వాదించబోయారు కానీ ఆయన వినలేదు మీద తనకు సరికొత్తగా ఏర్పడ్డ నమ్మకాన్ని చెతర కొట్టుకోలేదు పైగా ఇంకా వాళ్ళేదో చెప్పబోతుంటే విసుక్కున్నాడు కామెర్ల రోగికి ప్రపంచమంతా పచ్చగానే కనిపిస్తుంది మీ మనసుల్లో చీకటి ఉంది అందుకనే ఆవలి వాళ్ళను నల్లగా ఊహించుకుంటున్నారు అది తప్పు అంటూ నీతిపోదు చేశాడు మురళీకృష్ణకు తన తండ్రి మౌఠ్యానికి రవ్వంత విసుగు కలిగిన ఆయన ఉన్నత సంస్కారానికి ఎంతో గౌరవం కూడా కలిగింది పోనిలే నాన్న ఒక్క పని మాత్రం చేయండి మీకు దెబ్బతగిలిన సగతి ఎవరికి చెప్పద్దు మనం చెప్పకపోతే మిమ్మల్ని ఎవరు పరామర్శించడానికి వస్తారో వాళ్ళకి ఈ సంఘటనతో సంబంధం ఉన్నట్టు లెక్క ఎవరికీ తెలియకుండా ఉండాలంటే స్కూల్కి సెలవు పెట్టాలి నేను పెట్టండి అటు తల్లి ఒత్తిడికి ఇటు కొడుకు బలవంతం మరోవైపు జీవన అభ్యర్థన కలిసి ఆయన చేత స్కూల్కి సెలవు దరఖాస్తు పంపేట్టు చేశాయి తాను అనవసరంగా ఊరు వదిలి వెళ్లవలసి వస్తున్నదని తను తను అవసరంగా ఊరు వదులు వెళ్లవలసి వస్తున్నదని తను వచ్చే వరకు ఆరు రోజుల పాటు లెక్కలు మాస్టార్ గిరీశం గారిని ఇన్ఛార్జీగా ఉండమని ఓ తాకీదు పంపించాడు అంతేకాదు నాన్న మీరు బయటికి రాకూడదు ఎవరికంటా పడకూడదు హాయిగా ఇంట్లో లోపల గదుల్లో ఉండండి రెస్ట్ తీసుకోండి నాకు ఈ ఖైదే విట్రా వె పోతే పోయింది సుఖంగా బయట తిరగకుండా డబ్బు కోసమే కాదు నాన్న మీరు బయట తిరిగితే ఆ స్కూల్కి వెళ్ళి డ్యూటీ చేస్తూనే తలకట్టుకున్న కట్టుకున్న కట్టు కదులుతుంది అది మంచిది కాదు అందుకని సరేలే అంటూ పరమేశ్వరం విధి లేనట్టుగా అంగీకరించాడు ఆయనను వాళ్ళు లోపలికి తీసుకెళ్లారు శుభ్రంగా ఓ మంచం వేసి దాని మీద పరుపు వేసి చక్కని మెత్తని బోరుగు దూది దిళ్లు రెండు అమర్చి పక్క సిద్ధం చేశారు తలగడ పక్కనే ఓ స్టూలు వేసి దాని మీద భారత భాగవత రామాయణాలు భగవద్గీత శంకర భాష్యము ఉంచారు ఈ మంచం తెగొద్దు మీరు అన్నది జీవన ఏమన్నా అవసరమైతే నన్ను పిలవండి బరువుగా కన్నీళ్లతో దుఃఖంతో ప్రారంభమైన రాత్రి తొలి పొద్దు వెలుగులోకి జారుకుంది తూర్పు తెలతెల వారుతోంది కాకులు కావు కావుమంటున్నాయి పొలాలకి పోతున్న పశువుల అంబారవాలు దూరంగా పరిగెడుతున్న మోటార్ వాహనాల చప్పుళ్ళు మధ్య మధ్యలో వాటి హారన్లు గాలి కలిసి పరువుతో తేలి వస్తోంది జీవన పొద్దున్నే లేచి ఇంటి పండు పూర్తి చేసి భర్తనమ్మకు దేవుడి గది సత్తి పెట్టింది తాను తలంటి పోసుకుంది కళ్లకు కాటుగా అత్తుకుంది అమ్మవారి కుంకుమను నొసటం దిద్దుకుంది క్రితం రోజు కొనుక్కున్న కొత్త గాజుల్ని వేసుకుని అంతవరకు కట్టకుండా ఉంచుకున్న కొత్త చీరను కుచ్చిళ్ళు పోసి అందంగా కట్టుకుని తలలో ఓ గులాబీ తురుముకుని గాలి చిరుగజ్జలు సన్నసన్నగా సన్న సన్నగా సబ్బరి చేస్తుండగా పళ్లెల్లో కొబ్బరికాయ తమలపాకులు పసుపు కుంకుమలు ఉంచుకుని మందమందంగా నడుస్తూ పరమేశ్వరం గదిలోకి వచ్చింది లక్ష్మీదేవిలా ఉన్న ఆమె మొహాన్ని చూసి ప్రేమపూర్వకంగా తల పంకిచ్చి ఏం తల్లి పొద్దున్నే లేచావు నీ పనులు పూర్తి చేసుకున్నావు ఎక్కడికో బయలుదేరుతున్నావు అన్నాడు దేవాలయానికి మామయ్య గారు ఆమె పళ్ళెం పెట్టి మంచం మీద బారుచాపి ఉన్న ఆయన కాళ్ళకు నమస్కరించింది ఆశీర్వదించండి అంది శీక్రమే వివాహ ప్రాప్తిరొస్తూ అన్నాడయన నవ్వుతూ జీవన బుగ్గలు సిగ్గుతో మొగ్గలు దాల్చాయి ఇవాడ నా పుట్టినరోజండి అన్నది మెల్లగా అట్లాగా మరి చెప్పావు కాదే అంటూ చూడమ్మా వంకీ నా చొక్కా ఉంది కాస్త తెచ్చిపెట్టు అని చొక్కా తెచ్చిన తర్వాత చొక్కా జేబులో పర్సులోంచి ఓ యాభై రూపాయల కాగితం తీసి పళ్లెల్లో ఉంచి తీసుకో తల్లి అన్నాడు ఇప్పుడెందుకు మామయ్య గారు అంటూ జీవన కొద్దిగా మొహమాట పడింది సమయానికి ఇంతకన్నా దగ్గర లేకపోయింది ఏమనుకోకమ్మా అని దేవాలయానికి బయలుదేరేవుగా వెళ్ళిరా ఆ మురళీకృష్ణుడికి సహస్రం చేయించిరా అమ్మా అన్నాడు అలాగే అలాగేనండి అని పెద్దగా అని ఆ మురళీకృష్ణగాడేమో కానీ మురళీకృష్ణుడేమో అండి ముందు ఈ మురళీకృష్ణుడిని దర్శనం చేసుకుంటా అని మనసులో అనుకుని మురళీకృష్ణ గదిలోకి అడుగుపెట్టింది అప్పుడప్పుడే మురళీకృష్ణకు మెలుకు వస్తోంది రాత్రి వెలిగించిన అగరవత్తుల పరిమళం ఇంకా గదంతా అలుముకునే ఉంది గదిమూరడు దశావతరాల పట్టం వెనుక ఓ పిచ్చికలు జంట నిద్రపోతోంది అడుగుల చప్పుడు విని మురళీకృష్ణకు మెలకు వచ్చింది గజ్జెల చిరుగలగలలు విని జీవనని గుర్తుపట్టాడు తన గదిలోకి ఆ అమ్మాయి ఎందుకు వచ్చిందో అతనికి తెలియలేదు కళ్ళు తెరిచి తెరవకుండా తెరిచి కనుకల నుండి ఆమె సుందర విగ్రహాన్ని చూశాడు పరిపూర్ణమైన యవ్వనంలో మిసమిసలాడుతున్న ఆరోగ్యంతో ప్రతి అణువు నుండి సౌందర్య జ్యోత్సనల్ని వెదజల్లుతూ ఆమె నడుస్తున్న వెన్నెలలా ఉంది అతనికి బరీ ఉత్ బరీ చూడాలనిపిస్తోంది ఆమె ఏం చేస్తుందో అన్న ఉత్సుకతతో తన కోరికను నిగ్రహించుకుని కళ్ళు తెరిచి మూసి మూసి తెరిచి ఆమె మనసు మీద ఉంచి నిద్ర నటించాడు జీవని అతని మంచం దగ్గరగా వచ్చింది అతని తల దగ్గరికి వచ్చింది అతని మొహానికి దగ్గరగా తన మొహాన్ని ఉంచింది అతని వైపే అనిమిషంగా కొంతసేపు చూసింది మెల్లగా అతని ముంగురును సర్దింది ఆ తర్వాత మళ్ళీ కాళ్ళవైపు నడిచింది పళ్ళెన్నో నుండి పువ్వు తీసి అతని కాళ్ళపై ఉంచింది చల్లు మంది అతని సంభ్రమంతో కాళ్ళు రెండు దగ్గరికి లాక్కున్నాడు అమ్మ దొంగ అన్నది జీవన రెండు గడుగులు రెండు అడుగులు వెనక్కి వేసి బేలుకుని ఉండి ఆమె మాటను పూర్తి చేయనీయకుండా అతని మంచం మీద నుండి కిందకి దూకి జీవనను పట్టుకోబోయాడు దూరం దూరం నేను మడికట్టుకున్నాను అన్నది జీవన మరింత దూరంగా జరుగుతూ ఈ మాలతో సేవ ఏమిటి ఇవాళ నా పుట్టినరోజు గుడికెళ్ళొస్తాను ప్రసాదం తెస్తాను కృష్ణ భగవాన్లు రెడీగా ఉండండి ఆమె పళ్ళెం తీసుకుని అక్కడి నుంచి పారిపోయింది వ్యత్యస్త పాదార విందంగా తూర్పు ముఖమై నిలబడిన నీలమేఘస్యాముని దేవాలయం ఆనందపురానికి సరిగ్గా మధ్యలో ఉంది కుడికి చుట్టూ పెద్ద పెద్ద ఎర్రరాలతో ఎక్కడో ఇక్ష్వాకులవాడు కట్టిన ఎత్తైన ప్రాకారం ఉంది ప్రాకారం లోపలే సుమారైన పుష్కరిణి ఉంది పుష్కరిణికి దేవాలయానికి మధ్యలో పువ్వుల తోటలున్నాయి పళ్ళ చెట్లున్నాయి నీడనిచ్చే ముసలి చెట్లున్నాయి మెల్లగా అల్లుకున్న వాసన తీగలున్నాయి జీవన పుష్కరిణిలో కాళ్ళు కడుక్కుని దేవాలయానికి మూడుసార్లు ప్రతిక్షణం చేసిన తర్వాత గర్భగుడిలో దేవుడి ముందు నిలబడింది ఎంతమంది ఎన్ని వందల సంవత్సరాలుగా ఆ నల్లనయ్య ముందు నిలబడి తమ గోడు విన్నవించుకున్నారో తమ ఆర్తిని ప్రస్తావన చేశారో తమ రక్షణకై చేతులు జోడించారో తమ శాంతికై కన్నీరు కార్చారో ఆ భగవంతుడు ఎవ్వరికీ చెప్పడు పోనీ ఆయనైనా గుర్తు పెట్టుకున్నాడో లేదో ఆ కన్నులు తెలిపవు ఆ మురళి రవించదు ఆ పాదాలు నర్తించవు అట్లా అని ఆ గుండెల దొంగ చెప్పడా అంటే చెప్పకుండానూ ఉండడు ఏ అర్ధరాత్రి పూటో కలల ద్వారాలు తొగిలి తొలగించుకుని దొంగ దొంగగా కనుల తలుపు నుక్కుంటా కుండెవాకిటి నిలబడి మధురా మంజులంగా నేను వచ్చాను నిన్ను మెచ్చాను అంటాడు అభయముద్రలో నిలబడి అద్వైస్త స్థితి కలిగిస్తాడు ఇన్ని రకాల భావాలు జీవన మనసులో కలిగాయి మురళీకృష్ణుని చూడగానే కళ్ళు మూసుకుని తండ్రి ఏం చేయదలుచుకున్నావు నన్ను ఈ అనాకరాత పుష్పాన్ని ఎవరికి అర్పించదలుచుకున్నావు అంటూ మూగగా అడిగింది కన్నతండ్రే కానివాడు మారుటి తల్లే మారుపేరు స్వార్థానికి గాలి వాలికి ఓ దేవాలయం లాంటిని ఇంట్లోకి వచ్చాను ఆ ఇంట నా స్థానం సుస్థిరం చెయ్యి తండ్రి నాకు ఆశ్రయం ఇచ్చిన వారిని నన్ను కోరిన వారిని చల్లగా పది కాలాల పాటు కాపాడు తండ్రి ప్రార్థనా వివసమైన హృదయం సమర్పణ సంకిలిత నా కన్నులు ముకులించిన లేత చేతులు ఆమెను చూచిన గ గుడి పూజారికి ఆనందం కలిగింది ఏమా పొద్దుటే వచ్చావు భక్తిగా అర్పించుకుంటున్నావు అష్టోత్తరం జరిపించా అన్నాడు అష్టోత్తరం కాదు సహస్రం జరిపించండి అట్లాగేనమ్మ పది అవుతుంది ఆమె యాభై రూపాయల నోటు పళ్ళెంలో ఉంచింది ఇవిగో పూలు కొబ్బరికాయలు పూజారి పూజ చేసి పూలను దైవ సన్నిధిని ఉంచి కొబ్బరికాయలు కొట్టే ముందు ఎవరి పేరు మీదమ్మా ఈ పూజ అని అడిగాడు హారతి ఏర్పాట్లు పూర్తి చేసుకుంటూ గోత్రం చెప్పండి కోత్రమా జీవన తెల్లబోయింది తన గోత్రమే తనకు తెలియదు ఇంకా మురళీకృష్ణ గోత్రం తనకేం తెలుసు పేర్లు మాత్రం చెప్పి ఆ పేర్ల మీదుగానే పూజ చేయమంది పూజారి పువ్వుల్ని దేవుడి పాదాల మీద వేస్తూ వెయ్యి పేర్లు చదివాడు నివేదనం చేస్తూ హారతి ఇచ్చి పూజ ముగించాడు కొబ్బరికాయల్ని జీవన చేత పగలు కొట్టించాడు కొబ్బరి నీటిని తీర్థంలో కలిపి ఇచ్చాడు ప్రసాదం ఇచ్చిన తర్వాత వీలైనప్పుడల్లా వస్తూ ఉండండి ఈ దేవుడి మహత్యం చాలా గొప్పది మనసులో అనుకున్నది తప్పక జరుగుతుంది అన్నాడు ఆమె కాసేపు ఆలయ మంటపంలో కూర్చుని ఓ కొబ్బరి మొక్క నోట వేసుకుని నుంచుంది ఎదురుగా అల్లంత దూరంలో గులాబీల తోట కన్నుల పండవుగా కనిపిస్తోంది రంగురంగుల గులాబీలు నల్లనివి తెల్లనివి ఎర్రనివి పసుపు పచ్చనివి సృష్టి వైవిధ్యమంతా ఆ పువ్వుల్లోనే ఉన్నట్లుంది జీవనకు తెలియకుండానే ఆమె కాళ్ళు ఆ తోటలోకి నడిచాయి ఆమె ఒక్కొక్క గులాబీని పలకరించింది ఎంత చక్కని తోట కనిపించనేడు వింత రంగుల హొయ్యి మురిపించి చూడు అంటూ పసిబాలికల ఆదమరిచి పాడుకుంటూ అటు ఇటు గెంత సాగింది ఆమె నృత్యం కురంగిలా ఉంది నెమరిలా ఉంది కుందేటి అడుగులా ఉంది ఆమె ఆడి ఆడి కుప్పెడు పూలు కోసుకుంది కుప్పెట్లో ఉన్న పూలను వాసన చూసింది నాలుగు రకాలని తల్లో తురుముకుంది ఎవరమ్మా నువ్వు పూలు కోసినావేటి కొయ్యకూడదని తెల్లదేంటి అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన తోటమాలి కర్కస్సు స్వరంతో జీవన ఉలిక్కి పడ్డది కొయ్యకూడదా తెలియదు నిజంగా తెలియదన్నది బెదురుగ్గా తెలియకపోతే తెలుసుకోవాలి బుల్లమ్మ అంతేగాని మనసైంది కదా అని కన్ను పడింది కదా అని పుట్టుక్కున్న పువ్వుల్ని తెంపేడవే ఆమె తల్లో తురుముకున్న నాలుగు పువ్వుల్ని తీసేబోయింది ఆ మాటలు విని ఒద్దొత్తు తీసేయొత్తు వెనక వెనకరించి అన్నాడు ఇంద్రసేన్ దేవాలయం ముఖద్వారం అవతల నిలబట్ట తెల్లని గుర్రం బాలనే కుతూహలంగా చూస్తోంది పొత్తునే హార్స్ రైడింగ్ చేయటం నాకు అలవాటు ఇవాళ ఇటుగా వచ్చాన లక్కీ మీరు కనిపించారు పెట్టుకోండి ఆ పువ్వుల్ని కోసుకోండి ఎన్ని కావాలో త్వరగారిని చూశాక తోట పని గజగజ వణికిపోయాడు తప్పైపోనది తప్పుగా ఆయన దొర అమ్మాయిగారు మీ ఇలాగా అనుకోలేదు ఎవరో అనుకున్నాను పులుకు పువ్వులు కోసుకుంటే కోపం చేసిన అతను తప్పేం లేదు అడగకుండా గుడి తోటలో పువ్వులు కోసుకోవడం నాదే తప్ప అన్నది జీవన అతన్ని భయపడవద్దన్నట్లుగా ఓకే మీరు అంటున్నారు కాబట్టి వాడు తప్పు చేయలేదనే అనుకుంటాను ఈ తోట నాది ఈ గుడి నాది అన్నాడు ఇంద్రసేన్స్ గర్వంగా పోన్లేడిని దేవుణ్ణి వదిలిపెట్టారు ఆయన కొలుచుకోవాలనే వచ్చాను ఆ దేవుడు నావేడనండి నావాడేనండి మేమే ఈ దేవాలయానికి వంశపారంపర్య ధర్మకర్తలం నిజానికి మీరు పూజలు చేయించింది నా దేవుడికే జీవన మూతి విరుస్తూ అన్నది దేవుడు మీ ఆయన అందరి వాడును ఒక విధంగా చెప్పాలంటే ఆయన అందరి వాడు కానీ కాడు కూడా ఎక్కడ ధర్మం ఉంటే ఎక్కడ న్యాయం ఉంటే ఎక్కడ సత్యం ఉంటే ఆ వైపు ఉంటాడు ఇంద్రసేంత చేతలున్న కొరడాను గులాబీ చెట్ల మీదకి విసిరాడు అవన్నీ భయంతో పూలలు జలజలా రాల్చాయి అతను డబ్బు వైపు వాడు మీకు తెలియదు అన్నాడు ఇద్దరూ కాసేపు మాట మీద మాట అనుకున్నారు చివరకు ఎవరి నమ్మకం వారిదని సర్దుకున్నారు కాబట్టే నా పుట్టినరోజు నాడు దేవుడికి సహస్రం చేయిద్దామని వచ్చాను అన్నది చివరగా ఐసి మీ బర్త్డే అన్నమాట ఇవాళ అయితే కాదనగడ్డ నేను ఇచ్చే బహుమతి మీరు తీసుకుని తీరాలి తప్పదు అన్నాడు ఇంద్రసేన్ ఎందుకని నా తోటలో పూలు కోసుకున్నవారు నన్ను అడక్కండా మరి నేను ఇచ్చే బహుమతుని తీసుకోవడానికి అభ్యంతరం ఆమెకు ఒక్కసారి అతను తనను బట్టల షాపులో కలుసుకోవడం తను మోజు పట్ట చీరను ఆఫర్ చేయడం జ్ఞాపకం వచ్చింది నెమిలి కంఠం రంగు చీర తాను కాదనడం కూడా జ్ఞాపకం వచ్చింది ఆమె పెదవులపై ఒక దరహాసం రేఖ మెదిలింది దాన్ని అంగీకారంగా తీసుకుని ఇంద్రసేనే తన కూర్చేతి వేలుకున్న వజ్రపు టొంగురాన్ని తీసి ఆమెకు అందించబోయాడు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో మీరు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను ఆమెకు పరమేశ్వరం పొందిన అవమానం కళ్ళల్లో మెదిలింది మురళీకృష్ణకు జరిగిన అవమానం కళ్ళ ముందు మిదిలింది క్షమించండి తీసుకోలేను పువ్వులు తీసుకున్న వాళ్ళు ఉంగరం తీసుకోలేరా పువ్వులేం పుణ్యం చేసుకున్నాయి ఉంగరం ఏం పాపం చేసుకుంది ఇంద్రశే నవ్వుతున్నాడు అతను నవ్వు చూస్తే జీవనికి ఒళ్ళంతా కంపరవెత్తినట్టు అనిపించింది తీసుకోండి బుల్లమ్మగారు మా దొరగారికి ఇట్టం కారెవరు వాళ్ళకి అట్టమే ఉండదు తోటమాలి అన్నాడు జీవనకు ఆ ఉంగరం తీసుకోవాలనిపించలేదు ఇంద్రసేన్ చొరవగా ఆమె అందుకుని ఎడమ చేతికి ఆ ఉంగరం తొడిగాడు తొడుగుతూ అన్నాడు దయచేసి కాదనకంటే మిమ్మల్ని చూసిన మొదటి క్షణంలోనే మీ మీద నాకు ఎందుకో సదభిప్రాయం కలిగింది ఆ సదభిప్రాయాలకి మీ మీద నాకు గల అభిమానానికి గుర్తుగా ఈ ఉంగరాన్ని మీ పుట్టినరోజునాడు ఇచ్చే అదృష్టం కలిగింది తీసుకోరు ప్లీజ్ ఆమె ఎడమ చేతి ఉంగరం వేలికి ఆ వజ్రం తెల్లగా మెరుస్తోంది ఇంద్రసేన్ అంటున్నాడు అతని కంఠంలో కొద్దిగా గాద్గత్యం వచ్చింది నా మీద ఇంతటి అహిష్టత మీకు ఎందుకు ఏర్పడిందో మాకు అర్థం కావడం లేదు మీకు చీర ప్యాకెట్ ఇవ్వాలనుకున్నాను తప్ప హెడ్ మాస్టర్ గారికి పోయిన ఉద్యోగం తిరిగి ఇచ్చాను తప్ప స్త్రీ సంరక్షణాలయం స్థాపించుకోవాలనుకున్నాను తప్ప గారిని అవమానించడం తప్పు కాదా ఎవరన్నా మీ ఇంటికి వచ్చి ఆతిథ్యం అందుకుని మిమ్మల్ని అవమానిస్తే మీకు ఎట్లా ఉంటుంది గారు మా ఇంటికి వచ్చి మమ్మల్ని అవమానించారు తాను అవమానం పాలయ్యాడు అవునవును ఇంటికి వచ్చిన మనిషికి డబ్బు సంచి ఇచ్చినట్లే ఇచ్చి మళ్ళీ తల పగలు కొట్టించడం కూడా మీ మర్యాదే జీవన నోరు జారింది కోపంలో ఆవేశంలో ఎవరి సంగతి మీరంటున్నది కొంపదీసి హెడ్ మాస్టర్ పరమేశ్వరం గారి సంగతి కాదు కదా ఆయన సెలవు పెట్టారని విన్నాను ఏ ఊరో వెళ్ళారని విన్నాను అది నిజం కాదా జీవన తన మాటలను సర్దుకోవడానికి నానా తంటాలు పడవలసి వచ్చింది అపేపే ఆయుర సంగతి కాదు అట్లా చేయడానికి కూడా మీరు వెనుకాడరని గారు జీవన ఉలిక్కిపడింది నా పేరు మీకు తెలుసా తెలుసు ఇష్టమైన వ్యక్తుల వివరాలు తెలుసుకోవడం కష్టం కాదు కదా మీరు చుట్టపు చూపుగా మాస్టర్ ఇంటికి రాలేదు కావాలనే వచ్చారు మీరు ఈ ఊరికి విజిటర్ కాదు ఇక్కడే ఉండిపోతున్నారు ఎక్కడి నుంచో ఈ ఊరికి లేచి వచ్చారు అదే తరలి వచ్చారు నేను రైట్ కదూ జీవనకు అతన్ని చూస్తే భయం వేయసాగింది నిస్సందేహంగా అతను కాలంతకుడు కుట్టు మట్లో కలిగాడు కుట్టు చప్పుడు కాకుండా అక్కడి నుంచి తప్పుకుంటే బాగుంటుందనిపించింది ఆ ఉంగరం తీసి మొరటుగా ఆయన మొహాన్ని విసిరి కొడితే ఇంకేం చేస్తాడో ఇంకేం మాట్లాడతాడో అనిపించింది నేను వస్తాను నాకు టైం అయింది అంటూ అక్కడి నుంచి బయలుదేరిపోయింది నా మరో చిన్న రిక్వెస్ట్ వచ్చే ఆదివారం నాడు నా బర్త్డే మీ ఇంటికి వచ్చి మాస్టర్ని గారిని కూడా ఆహ్వానిస్తాను మీకు ఇక్కడే ఆహ్వానం అందజేస్తున్నాను మీకు ఇక్కడే ఆహ్వానం అందజేస్తున్నాను మీరు తప్పకుండా రావాలి వస్తారు కదూ వస్తాను అంటూ పరిగెడుతున్నట్లుగా ఆ తోటలో నుండి ఆ దేవుడి గుళ్ళొంచి రోడ్డు మీదకి వచ్చింది కొంత దూరం వెళ్ళి వెనక్కి తిరిగి చూస్తే తెల్లగొర్రం మీద కూర్చుని ఇంద్రసేన్ కళ్ళని చేతపుచ్చుకుని వైపే దృష్టి సారించినట్లు జీవన కనిపించింది అతని చూపులు వెనక్గా వచ్చి ఆమెను గుచ్చుకుంటున్నాయి ఆమె తన ఇంటి దాకా ఎట్లా నడిచిందో ఆమెకే తెలియదు గుమ్మం దగ్గరే ఆమెకు మురళీకృష్ణ ఎదురయ్యాడు మొహమంతా చిరుచెమటలతో కళ్ళతో బెదురుతో ఎగిసిపడుతున్న ఎత్తైన వక్షస్థలంతో రేగిన తల ఆందోళన స్వరూపంగా తన ముందు నిలబడ్డ జీవనను చూసి కంగారు పడి ఆమె చేతిలోని పళ్ళెంని అందుకుంటూ ఏమిటి ఎంత ఆలస్యం చేశావు నేనే వద్దామనుకుంటున్నాను ఆ రూపం ఏమిటి ఆ చెమటలు ఏమిటి ఆ ఆయాసడ్డవి ఏమిటి దేవుడి గుడికి వెళ్ళొచ్చే తీరేనా ఇది సరే ప్రసాదమేది అన్నాడు కొంటతరము ఆప్యాయత రంగరించి అక్కడ అక్కడ ఇంద్రసేన్ కనిపించాడు జీవనన్నది కనిపించి బలవంతంగా ఈ ఉంగరం నా వేలికి తొడిగాడు మురళీకృష్ణ ఆ వజ్రపు టుంగరాన్ని చూశాడు ఉదయపు టెండలో దగదగా మెరిసిపోతోంది ఎందుకు నా పుట్టినరోజు ప్రజెంట్ అట గుమ్మం దగ్గర మాటలు పెంచడం ఇష్టం లేక మురళీకృష్ణ జీవనతో కలిసి లోపలికొచ్చాడు అతని మనసంతా పగబగా మండిపోతోంది అమ్మాయి జీవన కాస్త శివకవచం చదివిపోదు కానీ రాత్రల్లి లోపల నుండి వర్ధనమ్మ పిలుస్తోంది జీవన వెళ్లబోయింది ఆ ఉంగరం అవతల పారేసేట్లు మురళీకృష్ణ కఠినంగా అన్నాడు జీవన ఇంకా తడపటాయిస్తోంది చొరవగా తనే తీయబోయింది తీయబోయాడు ఆమె చెయ్యి వెనక్కి తీసుకుంది ఏం ఇష్టం లేదా ఆ ఉంగరాన్ని అవతల పారేయడం ఇష్టం లేదా మురళీకృష్ణ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు ఉంగరం వేలికి తొడగడం అంటే అర్థం తెలుసా ప్రధానం అన్నమాట దీన్ని చేసుకోవాలని ఉబలాట పడుతున్నాడు అన్నమాట తెలుసు తెలిసి ఆ ఉంగరం ఎందుకు వేలికి తొడిగించుకున్నావు నా గురించిన సంగతి ఎన్నో ఇంద్రసేనికి తెలుసు కనుక భయపడ్డాను మురళీకృష్ణ ఆమె చేతికున్న పళ్ళాన్ని అవతల పెట్టాడు ఆమె భుజాల మీద చేతులు వేశాడు నేనున్నాను భయం లేదన్నాడు ఇంట్లో పూచిక పుల్ల కూడా వాడికి భయపడదు వచ్చే ఆదివారం నాడు అతను పుట్టినరోజట మనందరినీ పిలుస్తాటా గుళ్ళో తోటలో నాతో అన్నాడు ఇంకా ఆమె గొంతులో వణుకు తగ్గలేదు డోంట్ వర్రీ పిలవని ఆ పార్టీకి వెళదాం తప్పకుండా మనం అక్కడ ఉంగరాడి నలుగురు ముందు అతడి మొహాన కొడుతున్నావు సరేనా అంతవరకు ఈ ఉంగరాడి తీసి భద్రంగా అవతలి పెట్టు ఆమె అతను చెప్పినట్లే చేసింది వర్తనమ్మతో కలిసి మెల్లమెల్లగా ఒక్కొక్కటే ఇంటి పనులు చేసుకుపోతున్న కొత్తి ఆమెకు పుద్ధుడు అనుభవం వెనక్కి తగ్గింది కాఫీల వేళకు మామూలు మనిషి అయింది మళ్ళీ నవ్వుతూ తుడుతూ తిరగసాగింది బామ్మ ఇవాళ మన ఇంట్లో ఒక పాప ఈ పాప అయ్యి పుట్టింది బారసాల వేయవు అన్నాడు మురళీకృష్ణ ఉయ్యాలు తెప్పించిన కాసేపు ఊపుదామా ఉయ్యాల కాదురా క్యాండిల్స్ కేకు తెప్పించు హ్యాపీ బర్త్డే టు యూ అంటూ పాట పాడదాం అంటూ లోపల గదిలో నుంచి పరమేశ్వరం కేకలేశాడు కేకుల సంగతి తర్వాత ఆకలిస్తోంది ముందు భోజనాలకి లేవండి అంటూ వాడిని వంటిట్లోకి నడిపించింది జీవన జీవనతో తోటలో చెప్పినట్టుగానే ఇంద్రసేన్ తన పుట్టినరోజు విందుకు ఆహ్వానాలు అందించడం కోసం పరమేశ్వరం ఇంటికి వచ్చాడు వాకిట్లో కారాగిన శబ్దం విని అలవాటు ప్రకారం ఎవరు వారు అంటూ బయటికి రాబోయి మళ్లీ తనున్న స్థితి జ్ఞాపకం వచ్చి గదితరుపులు రెండు మూసేసుకున్నాడు ఆయన హాల్లోకి ఎవరు వచ్చినా తనకు అనిపించకుండా మురళీకృష్ణ తన గదిలో నుంచి బయటకు వచ్చాడు వర్ధనమ్మ వంట ఇంట్లో తలుపు పక్కన నిలబడింది జీవన లోపల కాఫీ కలుపుతోంది ఇంద్రసేన్ వాకిలి గేటు తీసుకుని లోపలికొచ్చాడు మాస్టారు అని పిలిచాడు మాస్టర్ లేరు మురళీకృష్ణ కటువుగా అన్నాడు ఏమన్నా చెప్పమంటారా ఇంద్రసేన్ చొరవగా హాల్లోకి వెళ్ళి వచ్చాడు అక్కడ ఉన్న కుర్చీ తన దగ్గరికి లాక్కుని కూర్చున్నాడు గోడగడియారం సాయంకాలం మూడు అయినట్లు టైం చూపుతోంది బయట ఎండ కాంతివంతంగా ఉంది లోపల చల్లగా ఉంది కాసిన మంచినీళ్ళు ఇస్తారా జీవన లోపల నుంచి మంచినీళ్ళ గ్లాస్ ఒక చేత్తోను మరో చేత్తో కాఫీ కప్పుని పట్టుకొచ్చింది తీసుకోండి ఇంద్రసేన ఆమె వైపు తవ్వుతూ చూశాడు పొద్దున్నే గారిని దేవాలయంలో కలుసుకున్నాను అన్నాడు మురళీకృష్ణ గ్లాస్ అందుకుంటూ మురళీకృష్ణతో అతను ఆమె చేతి వేలివంక చూశాడు ఉంగరం లేదు మంచినీళ్ళు గబగబా తాగేసి ఉంగరం నచ్చలేదా అన్నాడు అర్థవంతంగా కాదు కాదు అమూల్యమైంది కదా అవతల పెట్టాను అన్నది జీవన ఇంద్రసేన్ కాఫీ నింపాదిగా ఆర్పుకుంటూ తాగుతున్నాడు నా బర్త్డేను మిమ్మల్ని మాస్టర్ని పిలవడం కోసం వచ్చాను అన్నాడు మాస్టర్ ఊళ్ళో లేరు మురళీకృష్ణ కంఠంలో ఆర్ద్రత లేదు వచ్చే ఆదివారం నాటికి వస్తారట కదా ఇంద్రసేన్ జీవన వైపు స్కూటిగా చూస్తూ ఉన్నట్టుండి అడిగాడు మాస్టర్కి ఏమన్నా దెబ్బలు తగిలయ్యా డబ్బు పోయిందా మురళీకృష్ణ ఉలికిపడ్డాడు లోపల గదిలో వాళ్ళ సంభాషణ వింటున్న పరమేశ్వరం కల కలవలపడ్డాడు లేదే ఎంత దాచుకుందామన్నా మురళీకృష్ణ గొంతులో ఏదో జీరా ఎందుకట్లా అనుకున్నారు పొద్దున్న జీవన అంతవరకు అని ఆగి వాళ్ళ రియాక్షన్స్ కోసం వెయిట్ చేశాడు ఇంద్రసేన నేనా నేనేమన్నాను జీవన పేలగా అడిగింది ఇంటికి వచ్చిన వాళ్ళకి డబ్బు సంచీలు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వాళ్ళ తలను పగలకొట్టగ పట్టించగలరు అన్నది ఆమె మాటల్లో మాస్టర్ గారికి ఏదో అపాయం జరిగినట్టే నాకు మనసు శంకిస్తోంది నిజం చెప్పండి నా మీద ఆమె అభాండం వేసినా పర్లేదు ఇవాళ ఉండి రేపు వెళ్ళిపోయే గెస్ట్ తను మాస్టర్ నాకు పిలిచి పితృ సమానులు నా మాస్టర్ నాకు పితృసమాన్లు అంతేకాదు నేను తలపెట్టిన బృహత్తర కార్యక్రమానికి పది కాలాల పాటు వారి అన్నదండలు నాకు కావాలి నాకు వారు చల్లగా ఉండాలి చెప్పండి ఏం జరిగింది నిజంగా మాస్టర్కి ఏమన్నా అపాయం జరిగిందా జరిగింది నాయన నాకు ప్రాణాపాయమే జరిగింది నా మీద హత్యా ప్రయత్నమే జరిగింది డబ్బు పోయింది అంటూ గది బయటికి వచ్చి నిజం చెప్పేద్దామనుకున్నాడు పరమేశ్వరం మళ్ళీ మురళీకృష్ణ మాటలు విన ఆగిపోయాడు ఏమీ జరగలేదు నిబ్బరంగా అన్నాడు మురళీకృష్ణ మా నాన్నగారు క్షేమంగానే ఉన్నారు అత్యవసరమైన పనుల మీద ఊరికి వెళ్ళారు మీ పుట్టినరోజు నాటికి తప్పకుండా వస్తారు మీరు వచ్చి వెళ్ళిన సంగతి తప్పకుండా చెప్తాను ఆయనకు దెబ్బలు ఏమైనా తగిలా మీరు మహావర్య అయిపోయారని కూడా చెప్తాను ఇంతే కదా వెళ్ళిరండి ఇంకా అన్న అర్థసూచనతో మురళీకృష్ణ ఆ మాట అన్నాడు సంభాషణను అందరితో తృంచేసి ఇంద్రసేను వీధివాకిలి వరకు వెళ్ళి సాగనంపి వచ్చాడు కారులో ఎక్కబోతూ అన్నాడు ఇంద్రసేన ఆ రోజున యూత్ క్లబ్లో ఆటల పోటీలు ఏర్పాటు చేశారు మీరు తప్పకుండా పాల్గొనాలి మీరు పార్టిసిపేట్ చేస్తున్నారా ఆ పోటీలు నా గౌరవార్థం కదా అయినా మీరు కోరితే నేను పాల్గొంటాను ఇది నాకు ఇన్విటేషనా ఛాలెంజా యాజ్ యూ లైక్ ఇట్ కారు వెళ్ళిపోయింది మురళీకృష్ణ ఇంట్లోకి తిరిగి వచ్చాడు పరమేశ్వరం తన గదిలో నుంచి బయటకు వచ్చి నిజం చెప్పేస్తే బాగుండేది కదా అన్నాడు మురళీకృష్ణ వ్యంగ్యంగా అన్నాడు ఇంకా గ్రహించలేదనా అన్న ఇది నిశ్చయంగా అతగాడి నిర్వాహకమే ఎట్లా చెప్పగలవు పొద్దున జీవన నోరు జారడంతో అతనికి మంచి అవకాశం దొరికింది ఇక్కడికి వచ్చి అసలు సంగతి ప్రత్యక్షంగా చూడటానికి వచ్చాడు ఏమీ కనిపించలేదు ఉండబట్టలేక అడిగేశాడు నిజం బయటపడలేదు నేను ఒలకలేదు పలకలేదు దాంతో ఆహ్వానించేసి అవతలకు తప్పుకున్నాడు పాపం నిజంగా నాకు తెప్పలు తగిలేయేమోనని నా ఆదుర్దాతతో డప్పుపోయిందేమోనని శంకతో అడిగి ఉండవచ్చు కదా నాన్న మీలాగా ధర్మంగా ఈ రోజుల్లో ముక్కుకు సూటుగా ఎవరూ ఆలోచించరు అంతా వంకరదారి వంకరగా ఆలోచిస్తేనే మనమా అడంగు చేరగలిగేది ఎట్లాగో మీరు నేను ఆ మహానుభావుడి జన్మదిన వేడుకల్లో పాల్గొనబోతున్నాం కదా చూడండి ఇంకా ఏమేం జరుగు ఎత్తులు వేస్తాడో ఆ పుణ్యపురుషుడు ఆ మాటలు తండ్రితో అని ఆయనను ఆ ఒక్కపూటకి గడప దాటొద్దని మరీ మరీ అభ్యర్థించి జీవనను తీసుకుని మురళీకృష్ణ బయటికి వెళ్ళాడు ఆనందపురం దీపా తోరణాలతో సాయంకాలపు జనసందోహంతో సందడిగా ఉంది పార్కుల్లో పిల్లలు ఆడుకుంటున్నారు పెంచీల మీద ముసలి వాళ్ళు పేపర్లు చదువుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు కాలక్షేపం చేస్తున్నారు వెంకటేశ్వర స్వామి ఆలయం లోపల ఆచార్యులు గారొకరు రామాయణ ప్రవచనం చేస్తున్నాడు మురళీకృష్ణ జీవనను ఓ ఫ్యాన్సీ షాపులోకి తీసుకు షోకేసులో రకరకాల బొమ్మలు అందంగా మురిపిస్తున్నాయి వాళ్ళని చూడగానే షాపు యజమాని ఓ గుజరాతీ వ్యాపారస్తుడు రండి రండి అంటూ ఆహ్వానించి గుజరాతీ టీ ఇప్పించి ఏం కావాలి మీకు అని అడిగాడు ఏం కావాలండి మనకు జీవన కూడా ఆశ్చర్యంగా అడిగింది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మ రాధాకృష్ణులు ఉందా లేకేం సార్ షాపు యజమాని దాన్ని షో నుండి బయటకు తీసి దులిపి వాళ్ళ ముందు పెట్టాడు ఎంతో అందంగా ఉంది ఆ బొమ్మ రాధాకృష్ణుడి గుండెల మీదకి వంగి కళ ఆనించుకుని కళ్ళను అరమూతలుగా మూసి తన ప్రియుణ్ణి ఆలకిస్తోంది కృష్ణుడి పెదముల మీద మురళి ఉంది ఆ కళ్ళలో ఏదో చిలిపితనం ఉంది ఆ వదనంలో అనంతమైన సౌందర్యం ఉంది ఆ రూపంలో ఏదో వివసత కలిగించే లక్షణం ఉంది రాధాకృష్ణ బొమ్మ ఎందుకండి మనకు జీవన అడిగింది రాధాకృష్ణ కాదు జీవన మురళి అనుకోరాదు ఇవాళ నీ పుట్టినరోజు కదా ఇది నా సింబాలిక్ ప్రజెంటేషన్ అతని భావన అర్థమైన జీవన నిలువెల్లా పులికితై రాగి రూపమైంది రాగరూపమైంది ఆ బహుమతిని అతని చేతి నుంచి అపురూపంగా అందుకుని పొత్తిళ్లలోని పాపలాగా ఇంటికి తీసుకువచ్చింది ఇంటికి వచ్చేసరికి దీపాలు వెలిగాయి వర్ధనమ్మ జీవనకు దిష్టి తీసిపోసింది బంగారు బొమ్మలా మెరిసిపోతున్నావు ఏ పాపిస్టివాడి కళ్ళన్నా పడొచ్చు మీద అన్నది ఆప్యాయంగా రెండు మూడు రోజుల తర్వాత పరమేశ్వరం అడిగాడు మురళీకృష్ణను ఏరా నాకు ఈ గృహ నిర్బంధం నుండి ఏదైనా విముక్తి ఇస్తావా ఆ రెండు మూడు రోజుల్లోనూ ఆయనకు తలకు తగిలడి తెప్ప మాను పట్టింది అనుకోకుండా దొరికిన రెస్ట్ మూలంగా మనిషిలో నేవలం ఇచ్చింది భగవద్గీత శంకర భాష్యము చదువుకోవడంతో మనసు ప్రశాంత మనసుకు ప్రశాంతత లభించింది చూశారా అన్న ఆ ఇంద్రసేన్ తప్ప ఇంకా ఎవరూ రాలేదు మిమ్మల్ని గురించి ఎంక్వైరీ చేయడానికి దీన్ని బట్టేనా తెలిసిందా ఆయన సేను రాకలో అంతరార్థం సరేలేండి ఇవాళ నుండి మీరు స్కూల్కి వెళ్ళండి నేను నా మామూలు ఉద్యోగం వేటలో ఉంటాను అన్నాడు దెబ్బకు మాత్రం ఏదో కారణం చెప్పండి పరమేశ్వరం స్కూల్కి వెళ్ళి జాయిన్ అయ్యాడు తలకు ఉన్న కట్టు గురించి తోచిది చెప్పాడు డబ్బు పోయిన సగతి ఎవరికి చెప్పలేదు దానిని గురించి రభస చేసుకుంటే మాత్రం పోయిన సొబ్బు తిరిగి వస్తుంది కనుక అనుకున్నాడు మనసులో మురళీకృష్ణ ఇంటికి పోస్టాఫీస్కి మధ్య తిరుగుతున్నాడు ప్రొద్దున్న పేపర్ రాగానే వాంటెడ్ కాలం చూడటం కావలసిన వాటిని కత్తిరించుకొని దగ్గరుంచుకోవడం ఆ వెంటనే టైప్ చేయాల్సిన వాటిని టైప్ చేయించడం చేతిలో రాయగలిగిన వాటిని చేతితో రాయించడం రాయటం అవసరమైన డ్రాఫ్ట్లు లేకపోతే పోస్ట్ ఆర్డర్లు తీసుకోవడం వాటిని ట్రూ కాపీలు జత చేసి పోస్ట్లో పంపించడం మురళీకృష్ణకు ఈ పనులన్నిటిలోనూ జీవనం జీవన సాయం చేస్తోంది ఆమె దస్తూరి ఎంతో అందంగా ముచ్చాల కోవలా ఉంటుంది ఒక్కోసారి మురళీకృష్ణ డిక్టేట్ చేస్తూ ఉండటం ఆమె రాస్తూ ఉండటం మరోసారి అతను రఫ్ డ్రాఫ్ట్ తయారు చేస్తే ఆమె ఫేర్ కాపీ రాసిచ్చేది కవర్లు అయిపోతే కవర్లు తయారు చేసి ఇచ్చేది కవర్లకు బంక రాసి అంటిచ్చేది ఒక మంచి స్నేహితురాలిగా సలహాదారుగా గుమాస్తాగా అతనికి ఉపయోగపడసాగింది ఆ సాయంకాలం అతను దొడ్లో బాదం చెట్టు కింద పడకుర్చీ వేసి కూర్చున్నాడు పెట్టలేవి ఎగరడం లేదు జంతువులేవి కూయడం లేదు చీమ చిటుక్కుమంటం లేదు ప్రకృతి సమాధిలో ఉన్నట్టుంది మురళీకృష్ణ విచారంగా కనిపిస్తున్నాడు భర్తనమ్మ సాయంకాలం పూజలో ఉంది పరమేశ్వరం ఇంకా స్కూల్ నుండి రాలేదు జీవన మెల్లగా అతని దగ్గరగా వచ్చింది ఏమట్లా ఉన్నారో అని అడిగింది అప్లికేషన్లు పెట్టడమే కానీ ఒక్క చోటు నుండి కూడా పిలుపు రావడం లేదు కులం బలం ధనబలం ఇవన్నీ అడ్డుస్తున్నాయి భవిష్యత్తు అంధకార బంధురంగా అగమ్య గోచరంగా ఉంది జీవన అన్నాడు బరువుగా జీవన అతని పక్కనే కూర్చుని అనునయంగా అన్నది కోరిన చదువు ఉంది కాపాడే ఇల్లుంది ఏ పని చేయడానికైనా వెనుకాడవలసిన పనిలేని మగవాళ్ళు మీరు కేవలం ఉద్యోగం కోసమే ఇంత ఢీలా పడితే పెద్ద చదువు లేని దాన్ని ఇల్లు వాకిలి కాదనుకున్నదాన్ని ఆడదాన్ని నా ఏమిటి నా భవిష్యత్తు ఏమిటి ఆమె స్వరం విని అతను ఆమె వైపు తిరిగాడు ఆమె కళ్ళ నుండి నీళ్లు పొట్లు పొట్లుగా కిందకి కారిపోతున్నాయి అతనికి ఆ స్థితిలో ఆ పిల్లని చూడగానే హృదయం ఆర్ద్రమైంది నిజమే ఆ పిల్లకి ఏముంది ఎవరున్నారు తను ఆహ్వానించాడు తన ఇంటికి వచ్చింది ఎవరున్నారు తను ఆహ్వానించాడు వెళ్ళిపోతుంది అటువంటి పరిస్థితిలోనే ఆ పిల్ల హుషారుగా నవ్వులు మొగ్గలా ఉండగలుగుతున్నదంటే వెలుగు పంచిపెడుతున్నదే తన విచారగ్రస్తుడయ్యి తన విచారగ్రస్తుడయ్యి బాధను పంచిపెట్టే అర్హత తనకేముంది అనిపించింది జీవన నిజమే దేను డీలా పడిపోకూడదు పడిపోను ఐ ప్రామిస్ మిన్ను విరిగి మీద పట్ట నా ధైర్యాన్ని కోల్పోను అంటూ ఏది నా ఫ్లూట్ తెచ్చిపెట్టు అని ఆ అమ్మాయి ఫ్లూట్ తెచ్చిన తర్వాత ఆ సాయంకాలం పూట ఒంటరి ప్రశాంతత వేళ ఆనంద భైరవి ఆలపించసాగాడు ఆ రాగం సుళ్ళు తిరుగుతూ ఆకాశంలో పల్టీలు కొట్టసాగింది అతను మురళి వాయించుకుంటూను జీవన ఆ మురళీరవం వింటూను ఎంతసేపు కూర్చున్నారో వాళ్ళకే తెలియదు కళ్ళు మూసుకుని ఆనందము దుఃఖము కాని ఒక విచిత్రలోకంలో ఉండిపోయారు కళ్ళు తెరిచి చూసేసరికి పరమేశ్వరము వర్తనమ్మ ఇద్దరూ కూడా దూరంగా నిలబడి ఆ రాగం వింటూ కనిపించారు వాళ్ళ హృదయాలలోని అనిర్ అనిర్వచనీయమైన అనుభూతిని నింపింది ఆ రాగ ప్రస్తారం కొంతసేపటికి ప్రస్తుతంలోకి వచ్చి భారకంఠంతో పదండి భోజనాలు దాటిపోతోంది అన్నది వర్ధనమ్మ వాళ్ళని లేవదీస్తూ భోజనాలు చేసి పడుకున్నారు మళ్ళీ లేచారు రోజంతా ఎవరి పనుల్లో వారున్నారు రాత్రికి పడుకున్నారు రాత్రిపూట ఆలోచనల కడలి పగలిపూట ప పరితరం చెలియకట్ట మర్నాడే ఇంద్రసేన్ పుట్టినరోజు తప్పకుండా రావాల్సిందని పరమేశ్వరానికి మరోసారి ఆహ్వానం వచ్చింది పోటీలో పాల్గొనమని మురళీకృష్ణకు పిలుపు వచ్చింది మర్చిపోవద్దని ఆ వచ్చిన వారి జీవనకి జ్ఞాపకం చేశారు పరమేశ్వరం వెళ్ళడానికి తయారవుతున్నాడు ఏ నాన్న పోయిన సంచేలో ఎంత డబ్బు ఉందో ఉజ్జాయింపుగా ఏమైనా చెప్పగలరా చెప్పలేను జ్ఞాపకం తెచ్చుకోండి ఎవరెవరెంత ఎంతత్తే ఇచ్చారో పరమేశ్వరం కళ్ళు మూసుకుని ఆలోచించాడు మర్చెంట్ ఛాంబర్ ప్రెసిడెంట్ మహంకాళయ్య ఓ పదివేలు విరాళం ప్రకటించాడు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ ఐదు వేలు చేశాడు ఫారెస్ట్ కాంట్రాక్టర్ అయిన బ్యాంకు చెక్ సంతకం చేసి చేసిచ్చు బ్లాంక్ చెక్ సంతకం ఇచ్చాడు అంకెలు మన్నే వేసుకోమని కొందరు ఉంగరాలు ఇచ్చారు అంతా కలిస్తే ఓ పాతిగా ముప్పై వేలకు మించదు అవునా అంతే అంతే ఆ రాత్రి జీవనతో మరోసారి హెచ్చరించాడు మురళీకృష్ణ వజ్రపు ఉంగరాన్ని అతనికే తిరిగి ఇచ్చేద్దాం అనుకున్నాం కదూ అవును రేపే జీవన తన జ్ఞాపకం ఉన్నట్టుగా అన్నది ఆ రేపు నేడైంది ఇవాళ సూర్యుడు మామూలుగానే ఉదయించాడు ప్రకృతిలో ప్రత్యేకత లేకపోయినా ప్రకృతిని సృష్టించిన మనుషులు మాత్రం ఏ రోజు ప్రత్యేకత బైనిది అనుకుని ఆ ప్రత్యేకతను తమకు ఆపాదించుకుంటున్నారు ఇంద్రసేన్ అనుయాయులు గుళ్ళో పూజలు చేయించారు స్కూల్లో స్వీట్లు పంచిపెట్టించారు ఆనందపురంలో వెలువడుతున్న ఆనంద్ టైమ్స్ అనే లోకల్ డైరీలో ఇంద్రసేన్ బొమ్మ పెద్ద అక్షరాలతో ముద్రింపజేసి కింద ఆయన బయోడేటా వేసి శుభాకాంక్షలతో అంటూ రకరకాల కంపెనీల నిర్వాహకులకు పేర్లు వేశారు ఇంద్రభవన్ మొత్తం రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు ఇంద్రసేన్ సభ్యుడైన టౌన్ హాల్ను అందంగా ముస్తాబు చేశారు టౌన్ హాల్లో పింగ్ పాంగ్ పోటీలు నిర్వహించారు నీలం రంగు టేబుల్ మధ్య కొద్ది ఎత్తులో నెట్ ఇంద్రసేన మురళీకృష్ణ ఇద్దరు ఫైనల్స్ ఆడుతున్నారు మొదటి ఆట మురళీకృష్ణ గెలిచాడు రెండవది ఇంద్రసేన్ గెలిచాడు స్కూల్ పిల్లలు కొంతమంది టీచర్లు ఊళ్ళో కొందరు పెద్దలు పరమేశ్వరం జీవనలో ప్రత్యేక ఆహ్వానితులు ఆటను పరికిస్తున్నారు మూడో గేమ్ మొదలైంది వరుసగా నాలుగు పాయింట్లు గెలుచుకున్నాడు ఇంద్రసేన్ అంతవరకు డిఫెన్స్ ఆట ఆడుతున్నవాడు ఒక్కసారిగా అఫెన్స్లోకి మారిపోయినా అతని అఫెన్స్ మురళీకృష్ణను తప్పిప్పు చేసింది కొంతసేపటికి కానీ సెటిల్ కాలేకపోయాడు అతను సెటిల్ అయ్యేలోపు మరో నాలుగు పాయింట్లు ఇంద్రసేన్ గెలుచుకున్నాడు ఎనిమిది సున్నా స్కోర్తో లీడ్లో ఉన్నాడు అతని వత్తాసుదారులు చప్పట్లు కొడుతున్నారు కీపప్ అంటూ అరుస్తున్నారు మురళీకృష్ణ మొహాన పట్టిన చెమట చూసి ఇంద్రసేనుకు లోపల నుండి ఆనందం ఉపికుపుకి వస్తోంది మురళీకృష్ణ జీవన వైపు చూశాడు ఆమె సెంటు ఉడుకులాం కలిపిన కర్చీప్ తీసుకెళ్లి అందించింది అతను మొహం తుడుచుకున్నాడు రెండు కుటకలు నీళ్లు తాగాడు కొద్దిగా నిమ్మరసం పుచ్చుకున్నాడు మీ ఆట మీరు ఆడండి మీరు గెలుస్తారు తప్పకుండా గెలుస్తారు అన్నది జీవన ధైర్యం చెప్తూ చాలా బాగా ఆడుతున్నావయ్యా నువ్వు ఎక్కడ నేర్చుకున్నావంట్యా అంత ఆట అంటూ పరమేశ్వరం ఇంద్రసేను పొగిడాడు ఆ పొగర్త విన్న మురళీకృష్ణ కళ్ళు జేవరించాయి ఆ పొగర్త విన్న మురళీకృష్ణ కళ్ళు జేవురించాయి పళ్ళు బిగించాడు గట్టిగా ఒక్కసారి గాలి లోపలికి పీల్చుకున్నాడు సైడ్స్ మారి సర్వీస్ తీసుకున్నాడు కొంతసేపు టింగ్ డాంగ్ ఆట ఆడి బ్రహ్మాండమైన షాట్ కొట్టాడు బంతి వెళ్ళి పళ్ళ అంచుకు తగిలి అక్కడి నుంచి అంత ఎత్తున గాలిలోకి ఎగిరింది షార్ట్ రిసీవ్ చేసుకోవడానికి ఇంద్రసేనుకు అవకాశమే దొరకలేదు మురళీకృష్ణకు పాయింట్ మొదటిది రెండు అయింది రెండు మూడు అయింది నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిదో పాయింట్లో అతని సర్వీస్ పోయింది అక్కడి నుంచి ప్రతి పాయింట్కు ఇద్దరు నువ్వా నేనా అంటూ పోటీ పడ్డారు అవతల ఇంద్రసేనుకు వందలాది ఈ యువతల మురళీకృష్ణకి ఒకే ఒక్క సపోర్టర్ జీవన బకప్ హుర్రే వెల్డన్ హిట్ హిట్ కేకలు అయ్యో అంటూ నిరాశలు రెండు పాయింట్ల తేడాతో ఇంద్రసేన్ మీద మురళీకృష్ణ గెలిచాడు యూత్ క్లబ్ సభ్యులు ఆ తర్వాత ఫ్యాన్సీ డ్రెస్ పరేడ్ జరిపారు అప్పటి కార్యక్రమాల్లో చివరిగా పాటల పోటీలు పెట్టారు కొందరు సినిమా పాటలు పాడారు కొందరు లలిత గీతాలు ఆలపించారు ఉన్నట్టుండి ఇంద్రసేన్ ఓ పాట అందుకున్నాడు మొదటి రెండు చరణాలు ఇంగ్లీష్లో పాడాడు ఇంకో రెండు చరణాలు హిందీలో పాడాడు మరో రెండు చరణాలు తెలుగులో పాడాడు బాగుంది చాలా బాగుంది బ్యూటిఫుల్ లవ్లీ బహుత హై అందరూ కామెంట్స్ పాస్ చేశారు మెచ్చుకున్నారు బహుమతులు చదివించారు శుభాకాంక్షలు అందించారు ఆ బహుమతులు చూసుకుంటూ తన గొప్పతనాన్ని తను మెచ్చుకుంటూ ఇంద్ర పవన్ మధ్యాహ్నం వల్ల గడిపారు సాయంకాలం విఐ పిల్లలు కొన్ కొన్నవాళ్లకు ఇంద్రభవన్లో టుగెదర్ ఏర్పాటు చేశాడు పెద్ద కేక్ కేక్ నిండా క్యాండిల్స్ క్యా కేక్ మీద హ్యాపీ బర్త్డే టు యువన్ అక్షరాలు అన్ని ఏర్పాట్లు స్వయంగా తనే పర్యవేక్షించుకుని చూసుకుని నాగలింగంతో అన్నాడు పింగ్ పాంగ్ అతనికి రాదు రాదు అంటూ ఆ ఆట పెట్టించావు నలుగురిలోనూ తల తీసేయించావు ఇప్పుడేవీ అభాసు జరగదు కదా దొరవారు ఆ ఆట అతను ఆడతాడని ఆడగలడని ఊహించుకోలేకపోయాను తమరు పాలు కొడితే అది ఫిరంగి దెబ్బ కదా అనుకుని ఆ ఆట పెట్టిచ్చేశాను దెబ్బతిన్నాను ఇప్పుడు అతన్ని అతని ముసలి నాన్నను ఆ దేవుడు కూడా కాపాడలేడు ఖాయం నా మాట నమ్మండి నమ్ముతాను నాగలింగం నిన్ను మహాలక్ష్మిని కన్నదాసుని కోర్కాని ఆల్సేషన్ రాగిని ఇకపోతే ఇంకెవరిని నమ్ముతాను చూద్దాం రాత్రికి ఏం చేస్తావు నాగలింగం భారీగానే ఏర్పాట్లు చేశాడు కేక్ కట్ చేసిన తర్వాత వచ్చిన వాళ్ళందరూ హ్యాపీ బర్త్డే టుయో పాట పాడి ఇంద్రసేన్ను అభినందించిన తర్వాత శీతల పానీయాలు కొందరికి అందించాడు రెండు మూడు రకాల తీపి పదార్థాలు ఫ్రూట్ సలాడ్ జీడిపప్పు కట్లెట్ అందరికీ సర్వే చేయ సర్వ్ చేయించాడు సాఫ్ట్ డ్రింక్స్ తీసుకున్న వారు వాటిని సిప్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు లైట్గా బ్యాండ్ పాశ్చాత్య సంగీతం వినిపిస్తోంది స్వింగ్ స్వింగ్ టు ద మ్యూజిక్ హాట్ డ్రింక్స్ పుచ్చుకున్న వాళ్ళు రిథమిక్గా స్టెప్స్ వేస్తున్నారు ఒకరినొకరి దగ్గరికి తీసుకుని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ చేతులతో సున్నితంగా స్ఫురి స్పర్శించుకుంటూ స్నేహితులారా ఇంద్రసేన్ కొత్త గొడ్డల్లో పెళ్లి కొడుకుతో మురిసిపోతున్నాడు రవంతసేపు మీ దృష్టిని నా వైపు మళ్లించవలసిందిగా ప్రార్థిస్తున్నాను డ్యాన్స్ చేస్తున్న వాళ్ళు డ్యాన్స్ ఆపేశారు బ్యాండ్ వాయిద్యాలు ఆగిపోయాయి విశాలమైన ఇంద్రభవన్ హాల్లో నిశ్శబ్దం నిండుకుంది ఆహుతుల కళ్ళు అతని మీద వారికి అతను కొత్తగా వింతగా కనిపిస్తున్నాడు నా పుట్టినరోజు పండుగకు మీరందరూ ఇంత ఉత్సాహంగా వచ్చినందుకు నన్ను ఆశీర్వదించినందుకు మీకందరికీ మెనీ మెనీ థ్యాంక్స్ మీకు తెలుసు దగాబడిన చెల్లెల కోసం ఓ రక్షణాలయం నేను ఏర్పాటు చేస్తున్న సంగతి అందులో శ్రీమతి మహాలక్ష్మి గారి వంటి స్త్రీలు చేరుతున్న సంగతి ఆ రక్షణాలయానికి దగ్గరగా ఉండి అన్ని పనులు స్వయంగా చూడటానికి ఆడవాళ్ళే ఉంటే మంచిదన్న సూచన వచ్చింది మాస్టర్ పరమేశ్వరం గారు రక్షణాలయాన్ని కళాలయాన్ని ప్రశాంత మందిరాన్ని నిర్వహిస్తే నా కుమారులు శ్రీ వారి కుమారులు శ్రీ మురళీకృష్ణ గారికి దానికి కార్యదర్శిగా వహిస్తే కుమారి జీవనుడు మీ అందరి తరఫున నేను తలపెట్టిన నూతన ఆలయానికి ప్రేమ మందిరానికి రక్షకురాల్లా ఉండవని అర్థిస్తున్నాను ఆమె ఎవరో మీకు తెలియదు నాకు తెలియదు కానీ ఆమెకు మన ఊరన్నా మనమన్నా మన ఊరి ప్రకృతి అన్నా ఇక్కడ దేవాలయం అన్నా మన గుహలన్నా ఎంతో ఇష్టం ఇష్టం ఉన్న వాళ్ళే కష్టాలను సహిస్తారు వారిని సభకు పరిచయం చేయమని నా అభ్యర్థలను వారిని ఒప్పించమని మురళీకృష్ణ గారిని కోరుతున్నాను మురళీకృష్ణ అందరి ముందుకు జవాబు చెప్పే లోపనే జీవన మందమందంగా అడుగులు వేస్తూ ఇంద్రసే దగ్గరికి వచ్చింది నా గురించిన వివరాలు వారికి తెలియవు సరిగా చుట్ట చుట్టపు చూపుగా వచ్చాను ఇక్కడికి నిజమే మీ ఊరంటే ఎంతో ఇష్టం ఇక్కడ ప్రకృతి చేస్తుంది మీ ఊరు దేవాలయంలో ఉన్న వేణుగోపాల స్వామి ప్రియబాంధవుడు అనిపిస్తాడు ఊరికి దూరంగా ఉన్న గుహల్లో ఓంకారనాదం వినిపిస్తుంది అంత మాత్రాన నేను ఇక్కడ ఇంద్రసేను గారి ప్రేమ మందిరానికి రక్షకురాల్లాగా ఎట్లా ఉండగలను మరో చోటు నుండి వచ్చిన నాకు ఇక్కడ శాశ్వతంగా ఉండటానికి ఎట్లా వీలవుతుంది అయితే మీరు తలపెట్టిన ఈ మహత్కార్యాన్ని నేను అభినందిస్తున్నాను ఉడతాభక్తిగా ఈ ఉంగరాన్ని మీ నిధికి జమ కడుతున్నాను ఆమె ఈ మాటలు చెప్పడానికి ఏం మాత్రం బెదురు చెందలేదు ఆ మాటలు అంటున్నప్పుడు మురళీకృష్ణ వైపు కానీ పరమేశ్వరం వైపు కానీ చూడలేదు తను అనవలసిన నాలుగు మాటలు అనేసి హ్యాండ్ బ్యాగ్లో నుంచి మెరుస్తున్న వజ్రపు టుంగరాన్ని తీసి ఇంద్రసేనుకు అందించింది అందిస్తూ మళ్ళీ మెల్లగా అంది నా పుట్టినరోజు బహుమతిగా దీని తోటలో ఇచ్చారు మీకు మీరు నా జ్ఞాపకం ఉందా ఈ ఉంగరాన్ని మీ ఉంగరాన్ని మీకే తిరిగి ఇచ్చేస్తున్నాను మీరే భా మీరే భావంతో నాకు ఇచ్చిన ఒక మంచి పని కోసం ఇప్పుడు ఉపయోగపడుతున్నది అని సంతోషిస్తారనుకుంటాను ఆమె మాటలు దూరంగా వారికి సరిగా వినిపించలేదు ఆమె చేతిలో ఉన్న ఉంగరమే కనిపించింది అది ఇంద్రసేనికి ఇవ్వడం కనిపించింది వాళ్ళు సంతోషంతో చప్పట్లు కొట్టారు ఇంద్రసేనుకు చెయ్యి ముందుకు చాపక తప్పలేదు ఆ చేతిలో ఉంగరం పడ్డది ఉంగరం ఉన్న అరచెయ్యి భగ్గుమన్నట్లయింది అతనికి అతని గుండె కూడా భగ్గుమంది ఎంతగా అవమానించింది ఆడది ఏమి చూసుకుని తెగిన గాలిపటానికి ఎంత ధైర్యం అతని కళ్ళు ఏరిపెక్కుతున్నాయి ప్రక్కనే ఉన్న నాగలింగం అతని దగ్గరికి వచ్చి చెవిలో అన్నాడు దొరవారు తొందరపడకూడదు నాగలింగం ఇంద్రసేను గుప్పిటి చూశాడు తనే పెద్దగా అన్నాడు మహాలక్ష్మి గారు పాటల మహాలక్ష్మి మహాలక్ష్మి స్వరూపంలా పక్క గది నుండి ఆ హాల్లోకి వచ్చింది అయ్యలోరా అమ్మలారా కళానిలయం తొలి సభ్యురాలయమే పాటలు పాడుకుంటూ జీవనం చేసుకునే వీరిని పాటల మహాలక్ష్మి గారనే వారందరూ వీరు మహాలక్ష్మి గారు చక్కగా సంగీతం నేర్చుకుని అందుకు తగ్గట్టుగా డ్యాన్స్ కూడా నేర్చుకుని వారి తర్వాత కళాలయంలో చేరే వారికి మార్గదర్శకంగా ఉండాలని త్వరగారు ఆశపడుతున్నారు అమ్మ మహాలక్ష్మి గారు ఇరువో పరమేశ్వరం గారు తండ్రి వంటివారు మీకు వీరు మురళీకృష్ణ గారు ఎంఏ పాస్ అయినవారు సంగీత సాహిత్యాల్లో ఎంతో తెలిసినవారు మీరి వీరిద్దరూ నుంచి మీ జీవితానికి అండా దండాను జీవనమ్మగారు ఉండనన్నారు కాబట్టి కానీ లేకపోతే దొరగారు మీ ఇద్దరిని చెరోకండుగా చూసుకునేవారు కాదుగా కాదు రేపే మీరు కొత్త ఇంట్లోకి వెళ్ళిపోండి కొత్త జీవితం ప్రారంభించండి పాటల మహాలక్ష్మి కల్లుగల్లు అంటూ పరమేశ్వరం దగ్గరికి వచ్చింది ఆయనకు పాదాభివందనం చేసింది మురళీకృష్ణ దగ్గరికి వచ్చింది అతడి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంది ఈ చేతుల్ని విడవరకదు అంది మురళీకృష్ణ ఒళ్ళు చల్లుమంది నాకు ఈ బాధ్యత వత్తు కళాలయం వ్యవహారంతో నాకేం సంబంధం లేదని చెప్దామనుకున్నాడు మురళీకృష్ణ జీవని ఉంగరం ఇచ్చేగానే తాను ఆ మాటల్ని ఇద్దరూ బయటకు వచ్చేయాలని అతడి తలంపు మహాలక్ష్మి వచ్చి అంతమందిలో తన తండ్రి సమక్షంలో అలా చేయి పట్టుకుని ఈ చేతులు విడవరు కదూ అనటంతో అతను క్షణం అప్రతిపుడయ్యాడు మహాలక్ష్మి అతనికి పరమేశ్వరానికి మజ్జిగ నిలబడింది ఇద్దరిని సంబోధిస్తున్నట్టుగా అన్నది ఇటువంటి వారు అండగా ఉండడం నాకెంతో ఆనందం మర్చంట్ చాంబర్ మహాకాలయ్య ముందుకొచ్చాడు అట్లాగైతే ఇంకా సంతోషం వేరే ఉత్తు మాటలు కాకుండా ఓ పాట పాడితే బాగుండు బాగుండదు పాడాలి పాడాలి అంటూ ముక్త కంటతో అన్నారు మళ్ళీ బ్యాండ్ వాయిద్యం మొదలైంది జంటలు అడుగులు తడబడుతున్నాయి మహాలక్ష్మి పాట అందుకుంది పాటకు అనుగుణంగా అటు ఇటు కదులుతోంది ఆమె పాట చూపుకు కొందరు తలలు ఊపుతున్నారు ఊపుకి కొందరు తలలు ఊపుతున్నారు చరణం అందుకోమంటూ ఆమె జీవనను కవ్విస్తోంది మీరు కలపండి అంటూ ఆమె మురళీకృష్ణుడు ఆహ్వానిస్తోంది పరమేశ్వరం అంతా చూస్తూ ఆనందిస్తున్నాడు మహాలక్ష్మి పాడింది కన్నెపిల్ల వయసు చూసి కన్ను కొట్టినాడే సిన్నోడే పైటలాగి పాట పాడి వెంట తరిమినాడే సచ్చినోడు జీవన చిన్నవాడి బుద్ధి చూసి చిన్నదాని మనసు విరిగి మిన్ను విరిగి మీద పడ్డా నిన్ను చేసుకోనందిరా తన్ను మర్చిపొమ్మందిరా మురళీకృష్ణ ఆడదంటే ఆటబొమ్మ అనుకుంటే తప్పమ్మ ఆడదంటే నిప్పురెమ్మ కాదనుకుంటే కాల్చునమ్మా వెంట పడమాకురో సిన్నోడా నీ కూటిలోనే తొంగుండు సచ్చినోడా మహాలక్ష్మి నీకూటికే వస్తాను పోరా నీ గుండెలో ఉంటాను లేరా నరుగురెదుట అల్లరెందుకురా నోడా మగువ పొందుకు తొందరెందుకురా పాట అర్థం ఎవరిని ఉద్దేశించబడిందో తెలియని శ్రోతలు తాళం వేస్తూ ఆనందించారు అర్థం తెలిసిన ఇంద్రసేను మూతి ముడుచుకున్నాడు తన ఉంగరం తనకే తిరిగిచ్చి జీవన పదమందిలోనూ అవమానం చేసింది ఆ విధంగా ఇవ్వడంలోకి అంతరాధం తెలిసినా ఎవరో తన మీద తన కిక్కు మనలేదు మెడవి తిప్పలేదు అది స్పష్టంగా తెలుస్తూనే ఉంది ఇప్పుడు మళ్ళీ జీవన మురళీకృష్ణ తనను దెబ్బతిట్టడం కోసం దెబ్బ కొట్టడం కోసం గూడుపుటాడి చేశారు పాట పాడే అవకాశం రాగానే జీవన గొంతుకులో మహాలక్ష్మి గొంతు కలిపినట్లుగా నటిస్తూ తనకు హితబోధ చేస్తున్నారు హితబోధ తనకు అటువంటి వాళ్లను తనెందుకు క్షమించాలి పాట అయిపోయింది ఇంద్రసేన్ అందరినీ ఉద్దేశిస్తూ అన్నాడు స్నేహితులారా మహాలక్ష్మి గారిని జీవన గారిని మురళీకృష్ణ గారిని పాట పాడి మనల్ని ఆనందపరిచినందుకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను మహాలక్ష్మి గారు రేపటి నుండి కళాలయం కొత్త ఇంట్లోకి మారిపోతారు ఈ సందర్భంలో మనందరం కలిసి వేసుకున్న మొత్తాన్ని ఒకసారి లెక్క చూసుకుని ఇంకా ఎంత కావలసి ఉంటుందో ఆలోచించుకుంటే ఆ డబ్బును నా పుట్టినరోజు కానుకగా తక్షణం అందజేస్తాను అని కాసేపు ఆగి తన మాటల ప్రభావం ప్రమే ప్రమే పరమేశ్వరం మీద ఎట్లా ఉన్నదా అన్నట్లుగా ఆయన వైపు చూశాడు పరమేశ్వరానికి అంత చల్లని సమయంలోనూ మొహం అంతా చెమటలు పడుతున్నాయి ఆయన గుండె దడదడం అంటోంది ఈ హఠాత్ పరిణామానికి ఆయన సిద్ధపడలేదు మళ్ళీ ఇంద్రసేన్ అన్నాడు పరమేశ్వరం గారు ఆ డబ్బు సంచిని తెచ్చారా లేకపోతే తెప్పిస్తారా పరమేశ్వరం నోటి వెంట మాట రావడం లేదు నర నరాలు కృంగిపోతున్నాయి దొంగతనం జరిగిందని తను చెప్పాలి చెబితే ఇప్పుడెవరు నమ్ముతారు ఇంద్రసేన్ తనను వెతుక్కుంటూ వచ్చాడు ఏమీ జరగలేదన్న మాటను తన చేత చెప్పించి వెళ్ళిపోయాడు తనను కొట్టి డబ్బు ఎత్తుకుపోయారన్న వార్తను ఎవరికీ తెలియకుండా మురళీకృష్ణ మాట విని రహస్యంగా అట్టే పెట్టాడు కనీసం తెలియనే చేసినట్లయితే తర్వాత సంగతి ఎట్లా ఉన్నా ముందే దురదృష్ దురవస్థన్న తప్పేది ఇంతమందిలో తను సంజాయిషి చెప్పుకోవాల్సిన అవస్థ బాధ తప్పేవి తల వంచుకున్న పరమేశ్వరానికి మురళీకృష్ణ మేఘ గంభీర స్వరం అంటున్న మాటలు ఆశ్చర్యం కలిగించాయి అలాగే తెప్పిస్తాను నాన్నగారు సుమారుగా ఎంత కలెక్ట్ చేశారో చెప్పగలరా లెక్క చూడలేదు అంతా సంచిలోనే ఉంది మా నాన్నగారి ఎడల మీకు నమ్మకం ఉందా అట్లా అంటారేమిటి నిప్పులాంటి మనిషి ఆయన ఒకరికి ఇద్దరు అన్నారు ఏం లేదు మురళీకృష్ణ అన్నాడు మొన్న రాత్రి సంచిలో నుండి టప్పు తీసి బీరువారో పెట్టి పడుకున్నారు తెల్లవారేసరికి సంచిని ఎలుక కొరికేసింది ఎలుక కొరికిందా నాగలింగు నోరు పెట్టాడు డప్పు క్షేమంగా ఉంది కదా చాంబర్ మహంకాళయ్య అన్నాడు ఆహా నిక్షేపంగా ఉంది ఇదిగో మురళీకృష్ణ నోట్ల కట్టలు తీసి వాళ్ళ ముందు పడేశాడు ఇవిగో ఇరవై వేలు చెక్కులే ఎలుకలు పాలయ్యాయి పోనిదురు మళ్ళీ వాటిని రాసుకోవచ్చు ఆహుతులు ఓదార్పుగా అన్నారు మురళీకృష్ణ ఆ డబ్బుని బలవంతంగా ఇంద్రసేన్కి అందరి ముందు ఇచ్చేశాడు ఇది మీ సంస్థ డబ్బు మీ దగ్గర ఉండవే క్షేమం మీకు తెలుసు కదా అన్యాయానికి నోరుండద నోరుందని న్యాయానికి కళ్ళు లేవని ఆయన ధర్మం గెలవక తప్పదని నిరాశతో కృంగిపోయిన ఇంద్రసేన్ మర్నాడు కలుసుకుందామని వివరాలు మాట్లాడుకుందామని చెప్పి అందరినీ పంపించేశాడు బయటికి రాగానే మురళీకృష్ణతో కలిసి నడుస్తూ పరమేశ్వరం అడిగాడు అంత ఎక్కడికి రా ముందుగానే ఇట్లా జరుగుతుందని ఊహించావా మురళీకృష్ణ పక్కన జీవన ఉంది ఆ ప్రశ్నకు వెంటనే మురళీకృష్ణ జవాబు చెప్పలేదు కొంతసేపటికి అన్నాడు క్షమించండి ఇల్లు తాకట్టు పెట్టాను విన్నవాళ్ళిద్దరూ ఉలిక్కి పడ్డారు దూరంగా కుక్క ఒకటి బొయ్యమని అంటోంది ఎవరో ఏడుస్తున్నారు వెనక ఇంద్రజిత్ మాటల మందిరంలా మంటల మందిర్ ఇంద్రసేన్ వెనక ఇంద్రసేన్ మంటల మందిరంలా కనిపిస్తున్నది శ్రావణమాసం వచ్చేసింది ఒక్కొక్క రోజు ఆకాశం ముసురు కమ్మేస్తోంది మరొక రోజు ముసురు లేకుండానే వర్షం కురుస్తోంది అంతలో సూర్యుడు పట్టపగ్గాలు లేకుండా ఆకాశం నృత్యం చేస్తాడు ఇంతలో పువ్వులు రాలేటట్లు ఆకులు వణికేటట్లు గాలి వీస్తోంది శ్రావణమాసం వచ్చిన సూచనగా మగవాళ్ళు సాయంకాలం ఇళ్లలో ఉండడం లేదు ఆడవాళ్లు పట్టుచీరల మడతల్లో పేరంటాల వేడుకల్లో పచ్చగా నిండుగా కనిపిస్తున్నారు వీలైనప్పుడల్లా మురళీకృష్ణ కళానియా నిలయానికి వెళ్ళి వస్తున్నాడు కళా నిలయంలో మహాలక్ష్మితో పాటుగా మరో నలుగురు ఆడవాళ్లు చేరారు ఓ మృదంగ విద్వాంసుడు ఓ వాయులైన ఉద్వాంసుడు నట్టువాంగం పండితుడు ఒకడు పాటగాడొకడు ఆ నిలయంలో ఉద్యోగాన్ని కుదురుకున్నారు పగలంతా మహాలక్ష్మి కళా నిలయంలోనే ఉంటుంది రాత్రులు ఇంద్రభవ ఇంద్రభవనానికి వెళ్ళి వస్తూ ఉంటుంది మొదట్లో కొన్నాళ్ళు మురళీకృష్ణతో పాటు జీవన కూడా ఆ కళా వచ్చేది తర్వాత రావడం మానుకుంది ఇంట్లో పనిపాట్లు చేసుకోవడంలోనే వర్తనముతో కబులు చెప్తూ కూర్చోవడంలోనే జీవనకి ఎక్కువ ఆత్మతృప్తి అనిపిస్తోంది ఎక్కువ ఆనందంగా ఉంటే అక్కడ ఉండ ఎక్కడ ఆనందంగా ఉంటే అక్కడ ఉండాలి కానీ అనవసరమైన చోట కాలక్షేపం చేస్తే లాభం ఏమిటి అన్న అభిప్రాయానికి అమ్మాయి వచ్చేసింది మహాలక్ష్మి అంటే నృత్యం నేర్చుకుంటుంది పాటలు నేర్చుకుంటుంది నృత్యంలో అంటే అడుగు అడుగు వేయడం అనతి కాలంలోనే మహాలక్ష్మికి వచ్చేసింది ముద్రలు పట్టడం త్వరలోనే అర్థం చేసుకుని అభినయం చేస్తోంది దీనికి తోడు సంగీతంలో మొదలు సరళీ స్వరాన్ని ప్రారంభించింది సరళీ స్వరాల నుండి స్వరాలు వాటి నుండి అలంకారాలు ఆపైన గీతాలు వర్ణాలు మొట్టమొదటిగా ఆశ్చర్యకరంగా ఎక్కేసింది ఒకవైపు సంగీతంలో మెట్లు ఎక్కుతూనే తిల్లాన నేర్చుకుంది భామకలాపం నేర్చుకుంది దశావతారాలు మండూక శబ్దం సాధన చేసింది పాటల మహాలక్ష్మి రాగాల మహాలక్ష్మిగా సంపూర్ణమైన రూపాంతరం చెందింది ఆమె రాగానికి మురళీకృష్ణ ఒక్కోసారి మురళి స్వరం వేసేవాడు ఆమె అడుగు అతని స్వరం ఆమె ఆట అతని పాట శ్రవణానందరంగా నేత్రపర్వంగా భాషించేది పరమేశ్వరం మురళీకృష్ణ కలిసి ఇంటి దగ్గర నుండి బయలుదేరారు పరమేశ్వరం స్కూల్కి వెళ్ళిపోతాడు మురళీకృష్ణ ఇంటి పనులు చూసుకుని స్నేహితులతో ఆ మాట ఈ మాట మాట్లాడి కళా నిలయానికి వస్తాడు అక్కడ ఉన్నవారికి ఏం కావాలో చూసి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసేసరికి మళ్ళీ పరమేశ్వరత్వం కలిసి ఇంటికి తిరిగి వచ్చే వేలవుతుంది పన్నెండు గంటలు ఇంటికి తిరిగి వస్తాడు ఒంటి గంట మధ్యాహ్నం భోజనం పూర్తవుతుంది ఆ తర్వాత పరమేశ్వరం ఓ గంట కొనుకు తీస్తాడు పోయే వయసు కానీ ఆయనది వచ్చే వయసు కాదు కనుక ఆ మాత్రం విశ్రాంతి తప్పనిసరి ఆయన విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు మురళీకృష్ణ జీవనతో కబుర్లు చెప్తూనో పుస్తకాలు చదువుకుంటూనో అప్లికేషన్స్ పూర్తి చేస్తూనో కాలం గడిపేస్తాడు మళ్ళీ పరమేశ్వరం స్కూల్కి మురళీకృష్ణ డ్యాన్స్ స్కూల్కి బయలుదేరుతారు దీపాలు పెట్టే వేళకి పరమేశ్వరం స్కూల్ నుండి డ్యాన్స్ స్కూల్కి వస్తాడు తండ్రి కొడుకులు కళానిలయం సభ్యులుగా కలిసి కూర్చుని లోకాభిరామాయణం జోకాభిరామాయణంగా చేస్తారు పరమేశ్వరం మధ్య మధ్యలో సంస్కృత శ్లోకాలతో అర్థాలు వివరిస్తుంటే మురళీకృష్ణ ఆంగ్ల గ్రంథాల నుండి కొటేషన్స్ ఇస్తూ తండ్రి భావాలను సపోర్ట్ చేస్తూ ఉంటాడు ఆ సమయం అందరికీ ఎంతో విలువైంది నేర్చుకోవడానికి నేర్పడానికిను కళ ఎప్పుడు పుట్టింది మాస్టారు అని అడిగింది ఒకసారి మహాలక్ష్మి తొలి మానవుడి అవతరణలోనే కళ కూడా అవతరించింది తల్లి శ్రీలంకలో ఉన్న సిలుగురి గుహలు భారతదేశంలో ఉన్న అజంతా ఎల్లోరాలు కొంతవరకు మాత్రమే మనని వెనక్కి తీసుకువెళుతున్నాయి వాటికన్నా ప్రాచీనమైన కళాస్వరూపాలు ఉన్నాయి ఆదివ మానవుడు ఆటవికుడైనా అతనికి ఆనందించే హృదయం ఉండేది ఆనందాన్ని వ్యక్తీకరించే తపన ఉండేది తదనుగుణంగానే తన చిన్న బుర్రకి అందిన ఆలోచనల పరిధిలోనే గుహాంతరాల్లో ఆ రాతి కోడల మీద పల్లెం తుప్పి లేడీ నిప్పురాయి మొదలైన వాటిని సూత్రాప్రాయంగా చెక్కాడు అట్లా ప్రారంభమైన కళాస్వరూపం ఎన్నో మార్గాల్లోకి విడిపోయింది ఎన్నో రకాలుగా కనిపించడం మొదలుపెట్టింది నాట్యం నృత్యం నాటకం పాట ఒకటేమిటి సహస్రముఖాలు సహస్ర హస్తాలు కళా భగవంతుడినే సహస్ర శీర్షం చేసుకుంటూ మనం అర్పించుకుంటున్నాం ఇలా సాగిపోయేదే ఆయన వివరణ ఉపన్యాసం ఆయనలో పరిచయం పెరిగే కొద్దీ మహాలక్ష్మికి ఆయనపైన గౌరవం పెరగసాగింది సామాన్యంగా లోకరీతి అతి పరిచయం అవజ్ఞల అవజ్ఞ కాగా పరమేశ్వరం విషయంలో అది తాను తారుమారైంది ఒకరోజు జీవన మురళీకృష్ణ ఉన్న సమయంలోనే మహాలక్ష్మి తన మనసులో నిప్పురవల రాజుకుంటున్న ధర్మ సందేహాన్ని ఆయన ముందు బయటపెట్టింది బాబుగారు ఎక్కడెక్కడో తోగ తగిన గాలిపటర్లా ఉన్న నన్ను స్వేచ్ఛగా ఆకాశంలో పక్షిలా పల్టీలు కొట్టే నన్ను నేర్పుగా ఒడిసిపట్టి ఇంద్రసేన్ గారు ఈ ఆనందపురం చేర్చారు అపశబ్దాలతో వికృతంగా ధ్వనించే నా నోరు సంస్కృత వాసనామయం చేశారు పిచ్చిగంతులు వేసే నా కాలికి గజ్జలు కట్టి నా గజ్జల స్వరాలు నేర్పారు ఆయన రుణం నేను ఏం చేసి తీర్చుకోగలను ఏం చేసినా ఆయన మాటకు చేతకో తానతందాన పలికితే రుణం తీర్చుకున్నట్టు అవుతుందా పరమేశ్వరు జవాబు చెప్పేలోగానే మురళీకృష్ణ ఆ ప్రశ్నకు తాను సమాధానమిచ్చాడు గారు మీ ప్రశ్నకి ఓ కథ చెబుతాను వినండి అనగా అనగా ప్రొఫెసర్ హిక్కిన్స్ అని ఓ శాస్త్ర ఆచార్యుడు లండన్లో ఉన్నాడు ఆయనకి ఇంగ్లీష్ భాషలో ఉన్న మాండలికల మాండలికాలని కొట్టిన పిండి ఒకరోజున ఆయనకు ఎలిజా టూ లిటిల్ అనే ఓ పువ్వు అలముకునే అమ్మాయి కనిపించింది ఆ ఎలిజా తన సహజమైన యాసలో మాట్లాడుతుంటే ఆయనకు ఆయన స్నేహితుడు ప్రొఫెసర్ స్వీట్ గారికి ఓ ఊహ వచ్చింది అది పందెంగా మారింది ఆ పువ్వుల పిల్లను ఆరు నెలల్లో కులీన కుటుంబ స్త్రీగా మారుస్తానంటాడు ప్రొఫెసర్ హికిన్స్ ఆ పిల్ల సమస్తమైన వాళ్ళకు మారిపోవాలి అది జరగాలంటే పలుకుబడి మారాలి యాశ పోవాలి నడవడిక అలవాట్లు అన్నింటిలోనూ మార్పు రావాలి అదే ఆరు నెలల్లో ఆరు నెలల తర్వాత ఆ ఎలీజాను కులీన కుటుంబాల వాళ్ళు అటెండ్ అవుతున్న ఓ పార్టీకి తీసుకెళ్లి ఆమెను ఒక జమీందారుల బిడ్డగా పరిచయం చేస్తే ఎవరు ఆ విషయం కనుక్కోకుండా ఉండేలా ఇంత సహజంగా జరగాలి ఆ సంస్కరణ మార్పు అసాధ్యం అంటాడు స్వీట్ సాధ్యమేనంటాడు హికిన్స్ ఆ పువ్వుల పిల్లకు రకరకాల ప్రలోభాలు చూపి ఎట్లాగైతేనేం హిక్కిన్స్ ఆ అమ్మాయిని తన దగ్గరకు రప్పించుకుంటాడు కఠోరమైన శిక్షణనిస్తాడు ఆమెలో అణు అణువు నూరిపోయే మారిపోయేటట్లుగా శ్రమిస్తాడు ఆమె రూపంలో మాటలో నడక తీరులో ఒక మహారాజ కుమార్తె ఏమో అన్నంత భ్రమ కలిగిస్తాడు చూసేవాళ్లకు అతను చెప్పినట్లల్లా చేస్తుంది నేర్చుకోమన్నవన్నీ నేర్చుకుంటుంది తన పాత జీవితం అలవాట్లను ఆలోచనలను అవతల పెడుతుంది ఆ పిల్ల కొత్త జీవితంలోని నూతనత్వానికి స్వాగతం పలుకుతుంది జ్యూక్స్ డచెసెస్ నైట్స్ ఎర్లెస్ డబ్బు ఉన్నవాళ్ళు జమీందారులు ఉన్న ఓ గెట్టుగెదర్లో పార్టీలో బాత్రూమ్ డ్యాన్సుల్లో ఆమెను పూర్వ పువ్వుల పిల్ల అని ఎవరు కనుక్కోలేకపోతారు ఏ దేశపు మహారాజపుత్రికో అనుకుంటారు చుట్టూ మూగుతారు ఆమె చూపు కోసం షేక్ హ్యాండ్ కోసం తపన పడిపోతారు ఆమె నెక్కింది ప్రొఫెసర్ హిక్కిన్స్ తన పందెం గెలుచుకున్నాడు ఇప్పుడు ఆ పిల్ల పువ్వులమ్మే కాదు నా పందెం అయిందిగా మన మధ్య ఒప్పందం కూడా ముగిసిందిగా ఇక వెళ్ళిపో నువ్వు నీ పాత జీవితంలోకి ఆ మురికి కాలువల్లోకి పువ్వులు అమ్ముకుంటూ బ్రతికే ఆ బీద ప్రపంచంలోకి అంటాడు హికిన్స్ ఆ అమ్మాయి అతని మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది ప్రేమలు పెంచుకుంది అవన్నీ పుట్టుక్కులు తెగిపోయాయి ఆమెకు ఏడుపు రాలేదు కోపం వచ్చింది అతని చెప్పుతో కొట్టి ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది అంతవరకు మురళీకృష్ణ చెప్తున్న దాన్ని ఏకాగ్రంగా వింటున్న మహాలక్ష్మి జీవన ఇద్దరు ఒక్కసారే ఒక్క ప్రశ్నే అడిగారు బయటికి వచ్చి ఏం చేసింది తనంటే పడి చచ్చిపోయే ఓ అందమైన గుర్రాన్ని పెళ్లి చేసుకుంది అంతే కదా మళ్ళీ ఆ మురికిలో నరకంలో యాసగా మాట్లాడుతూ పువ్వులు అమ్మి పువ్వులండి పువ్వులు అనుకుంటూ అమ్మి తన బ్రతుకుని కూడా బజారుపాలు చేసుకుందేమో అని భయపడిపోయానన్నది మహాలక్ష్మి మంచి పని చేసింది అన్నది జీవన నా ప్రశ్నకు అదే అంటారా మళ్ళీ అడిగింది మహాలక్ష్మి నేనెప్పుడో భవిష్యత్తులో ఎదురయ్యే ప్రశ్నకి ఇప్పుడు సమాధానం వెతుక్కోవడం ఎందుకు మహాలక్ష్మి కాలమే అన్నిటికీ తగిన జవాబులు చెప్తుంది కంగారు పడకు ఇలా సాగుతున్న కళాలయం కాలక్షేపంలో జీవన చాలాసార్లు ప్రేక్షకురాలుగా శ్రోతగా మాత్రమే ఉండిపోయేది రోజులు గడిచే కొద్ది ఎందుకు నేను ఇక్కడికి రావటం అనిపించింది ఆమెకు మహాలక్ష్మి డాన్స్ నేర్చుకోవడం చూడటానిక మురళీకృష్ణ పాట వింటానికా అనుకుంది రాకపోతేయే అన్న ప్రశ్న వేసుకుంది ఆ తర్వాత రావడం మానేసింది మురళీకృష్ణ మొదట మొదట బలవంతం చేసిన క్రమేపీ అడగడం మానుకున్నాడు ఆ పిల్ల నీ వెంట ఎందుకు ఆటపాట ఆటాపాట నేర్చుకునేవాడికి మధ్యలో ఎందుకు నువ్వు వెళ్ళి వస్తున్నావుగా చాలదు జీతం బజ్యం లేని నౌకరికి అన్నది వర్ధనమ్మ ఓ సాయంత్రం జీవనా వెళ్దాన్రా అని మురళీకృష్ణ అడిగినప్పుడు అట్లాగే అట్లాగేలే జీవన ఇంట్లోనే ఉంటుందిలే తీసుకెళ్ళంలే గొడవ చేకు అంటూ నవ్వుతూ అని మురళీకృష్ణ వెళ్ళిపోయాడు జీవన కుంభం వరకు వెళ్ళి సాగనంపి వచ్చింది శ్రావణ మాసం ఇంకా ఓ వారం రోజులు ఉందనగా ఇదంతా జరిగింది శ్రావణమాసం హడావుడిలో జీవనకు తాను ఇంట్లో ఉన్నాననే అనిపించడం లేదు ఎప్పుడూ రాటపాకల ఇంట్లోనే తిరగాల్సి వచ్చేది ప్రొద్దున్నే పూజలు సాయంకాలం సంధ్యా దీపాలు ఇరుగింటికి పొరుగింటికి పేరంటాలకు వెళ్ళడాలు ఇల్లు కనుక్కోడాలు గుమ్మాలకి పసుపు పూసి బొట్లు పెట్టుకోవడాలు అప్పో ఒకటా రెండా పనులు మొదటి మంగళవారం వెళ్ళిపోయింది మొదటి శుక్రవారం రానూ వచ్చింది వెళ్ళను వెళ్ళింది జీవన పక్క వాళ్ళ ఇళ్లకు వెళ్ళి కాళ్ళకు పసుపు రాయించుకుని బొట్టు పెట్టించుకుని శనగలు తెచ్చుకుంది ఆ శనగల్ని సాతాళించి మగవాళ్ళిద్దరికీ పెట్టింది తింటూ తింటూ మధ్యలో పరమేశ్వరం అన్నాడు అమ్మ మనింట్లో కూడా పే పేరెంట్ చేయడం చేయరాదటే ఎన్నాలేందో లేందో పేరెంటో ఈ గడప తొక్కి అవున్రా నాకు ఈ ఆలోచన రాలేదు సుమి వచ్చే మంగళవారమే నోయిస్తాను అనుకున్న మంగళవారం రావటానికి పట్టుమని మూడు రోజులు కూడా పట్టలేదు మంగళవారం పొద్దున్నే జీవన తలంటు పోసుకుంది కొత్త చీర కట్టుకుంది చేతులకు ఒత్తుగా గాజులు వేసుకుంది కాళ్ళకు నిండుగా పసుపు రాసుకుంది మొహాన పెద్ద బొట్టు పెట్టుకుంది తడిసిన తలను జారుముడి వేసుకుంది వర్ధనమ్మ సంకల్పం చెబుతుండగా గౌరీ పూజ చేసుకుంది పూజ అయ్యి హారతి ఇచ్చేసిన తర్వాత దేవుడికి మౌనంగా దండం పెట్టుకుని లేచి వర్ధనమ్మ పాదాలకు నమస్కరించింది ఇదేమిటే పిచ్చిపిల్ల ఇప్పుడు ఈ నమస్కారాలు ఎందుకు అన్నది మా ఆప్యాయంగా మామగారు ఈ దేవాలయంలోకి ప్రవేశించే అర్హతే నాకు లేదు ప్రవేశించాను పూజ చేసుకునే ప్రాప్తే నాకు లేదు మీరు శాస్త్రోక్తంగా చేయిస్తుంటే పూజ కూడా చేసుకున్నాను ఆ అదృష్టానికి మీకు కాక నేను ఎవరికి నమస్కారం చేయను ఆమె కళ్ళ నుండి రెండు కన్నీటి పొట్లు రాలి కింద పడ్డాయి ఏడుస్తున్నావా చా తప్పమ్మా మంగళవారం పూట ఆడపిల్ల కన్నీరు నట్టింట పడకూడదు అంటూ తన పమిటి చెగ్గుతో తొడవబోయింది మామగారు ఏడుపురు నీళ్ళైతే ఏడవకూడదు కానీ ఇవి ఏడుపు కన్నీరు కాదు ఆనందం అలలు అంటూ మెల్లగా అని జీవన తన పమిటి చెగుతో ఒత్తుకుంది ఆ సాయంకాలం పేరంటానికి ఇరుగమ్మని పెరుగమ్మనే కాక తనకు జ్ఞాపకం ఉన్న వారందరినీ తనకు పరిచయం ఉన్న వారందరినీ కూడా కేకేయించింది వర్ధనమ్మ ఎవరిని మర్చిపోకు జీవన మన ఇంట్లో పేరంట అని తెలిస్తే ప్రతి వాళ్ళు వస్తారు అట్లాగే జీవన అందరినీ పొట్టు పెట్టి పిలిచింది కొందరు కుర్రలలో లోపల ఉంటే కొందరు పదులలో లోపల ఉంటే బయటికి రావడానికి వీలు లేక పనులలో కొందరు పనులలో లోపల ఉంటే బయటికి రావడానికి వీలు లేక కడగా ఉంటే గుమ్మాలకు బొట్టు పెట్టి మరీ చెప్పి వచ్చింది మురళీకృష్ణ రెండు అరటి తెచ్చాడు రెండు సేర్ల శనగలు తెచ్చాడు ఇంకా తెస్తాను ఇవి సరిపోతే సరి లేకపోతే అన్నాడు ఎక్కికి మక్కిగా సరిపోతాయి ఇవి చాలే అన్నది వర్ధనమ్మ ఆచార్య గారి భార్య తన ఇద్దరు కోడలతోనూ ఆరుగురు మనవలు మనగురాడలతోనూ వచ్చింది ఆ పిల్లలు కూర్చుని చోట కూర్చోరు నిలిచిన చోట నిల్చో నిల్చోని నీరు ఆవిడను శాస్త్రి గారి పెద్ద భార్య చిన్న భార్య ఇద్దరూ వచ్చారు తమ ముగ్గురు ఆడపిల్లల్ని వెంట పెట్టుకుని వాళ్ళని ఎంతో కుదురైన కుటుంబం శర్మగారి మరదలు వచ్చారు శర్మగారికి పాపం భార్య పోయినప్పటి నుంచి ఆయన అన్న తమ్ముడు ఇద్దరూ వచ్చి తమ తమ కుటుంబాలతో సహా ఆయన దగ్గర ఉంటున్నారు ఇప్పుడు వాళ్ళు వచ్చారు పేరంటానికి ఆచారి శాస్త్రి శర్మగారుల కుటుంబాలే కాక మూర్తిగారి ఇంట్లో నుంచి కూడా ఆడవాళ్ళు వచ్చారు రాయుడు గారు రెడ్డి గారు మహంకాళమ్మ గారు నాగలింగం గారు అందరూ తమ ఆడవాళ్ళను పంపించారు పేరంటం కొట్టి కోలాహలంగా జరుగుతోంది పాటలు అందుకుంటున్నారు వచ్చిన ఆడవాళ్ళలో గాత్ర సుభగత్వం ఉన్నవాళ్ళు అందిన చరణం వాళ్ళు పాడుతున్నారు నాగలింగం భార్య ఉచ్చైశ్వర్యంతో అంటున్నది ఇచ్చితిని ఒక వరము మెచ్చితిని పొమ్మనను ఇచ్చితిని ఒక వరము మెచ్చితిని పొమ్మనుచు స్త్రీ జన్మమా పురుష జన్మమా ఏ జన్మ కావాలి జీవనా నీకు పురుష జన్మమా లేక స్త్రీ జన్మమా వచ్చిన వాళ్ళలో ఒకరు నవ్వుతూ అడిగారు నాగలింగం భార్య కబుర్ల అధ్యాయంలో నుండి పాటల మేల్కొలుపులో నుండి నుంచి ప్రకృతంలోకి వచ్చింది తన మెడకు కాళ్ళకు జీవన పసుపు పోయడానికి రాగానే ఆ అమ్మాయి వైపు తేరిపార చూసింది అమ్మాయి నీది పాడు కదూ అన్నది జీవన ఆ మాట వినగానే ఉరిక్కి పడ్డది పాడు తను ఆ మాటే మర్చిపోయింది తన మనసులో నుంచి ఆ పదాన్నే చెరిపేసింది ఇప్పుడు ఈ మహాతల్లి మళ్ళీ జ్ఞాపకం చేసుకుంది అవును అన్నది తల వంచుకుని మెల్లగా అయితే నువ్వు ఆ పెంటై కూతురువు కదూ జీవన మళ్ళీ యాంత్రికంగా తలాడించింది ఆమె అవును అనగానే నాగలింగ భార్య రబ్బర్ బంతుల నేర్చబడింది అయ్యో అయ్యో అంటూ నోరు నొక్కుంది వర్తనమ్మ నీకు ఇష్టమైంది బాగానే ఉంది ఇంట్లోనే తెచ్చిపెట్టుకున్నావు ఈ మైలు తినాన్ని ఎంత శ్రోత్రియ కుటుంబం మీది నిప్పులు కడిగితే నే కానీ పూజ చెయ్యవే ఇంతకన్నా నువ్వేనా ఈ పని చేసింది రామరామ ఇంతకన్నా ఏం కావాలి పిదపకాలానికి పెద్దంతరం చిన్నతరం లేకుండా పోయింది అనడానికి కానీ మేమేం పాపం చేసామని ఇవాళ మంగళవారం పూట ఇంట్లో మిమ్మల్ని మమ్మల్ని అందరినీ పిలిచి ఈ అపచారం చేయిస్తున్నావు ఆ పందులు పెంటే కూతురు పెళ్లిపేటల మీద నుంచి లేచి పారిపోయింది పిల్ల కులం లేని దాని చేత మాకు పసుపు రాయిస్తావు బొట్టు పెట్టిస్తావు నీ వంటిల్లు నీ పడకటిల్లు ఎప్పుడూ తగలపెట్టుకున్నావు ఎట్లాగూ తగలపెట్టుకున్నావు మా ఇల్లు కూడా పాడైపోవాలని కాదు నీ తాపత్రయం వర్తనమ్మ అవాక్కైపోయింది జీవనకు పై ప్రాణాలు పైనే పోయినట్లయింది మెరవని మెరుపు ఉరమని ఉరుము కనిపించని భూకంపం పొగలేకుండా అగ్నిపర్వతం భగభగమన్ ఎవరా పందులు పెంటయ్యా అన్నది నిర్జీవంగా ఆ మధ్య ఎరికలపాళ్ళు మాకు తెలిసిన వాళ్ళకొకరి ఒంట్లో బాగుండకపోతే వెళ్ళాను వదిన చూసి వద్దామని అబ్బా ఎంత కష్టమని అక్కడికి వెళ్ళటానికి కొండల మధ్య ఉంటుంది ఊరు ఓ రోడ్డు లేదు పాడు లేదు చచ్చి చెడి వెళ్ళాను అక్కడికి మా ఆయన్ని తీసుకుని ఆ ఊళ్ళో అయింది పందులు పెంటయ్య దర్శనం నాకు మా వాళ్ళ పొలాల్లో పందులు తోలుతున్నాడప్పుడు ఓ పందులేమిటి అతగాడి దగ్గర జంతుజాలం లేదు వాడి మొదటి బారి కూతురు ఈవిడ మా వాళ్ళ ఇంట్లో ఒట్లు చంపిపోవాలంటే రెండో భార్య రానందిట గారిని పంపించాడు ఆ తండ్రి అప్పుడు ఈ మహాతల్లి దర్శనమైంది నాకు అప్పుడే ఆ ఉప్పుగా చెప్పుకున్నారు దీన్నెవరో బాగా డబ్బున్నోడికి ఆ పెంటయ్య అమ్మే పోతున్నాడని చెప్పి ఆ తర్వాత పెళ్లిపేటలు పెంచి పారిపోయిందట ఆగి ఆయాసం తీర్చుకుంది నాగలింగం భార్య మళ్ళీ రాంధాడి ప్రారంభించింది ఏమమ్మా నేను చెప్పింది తప్పేమడుగు ఆ జీవనమ్మను ఏమే అదే కదూ నీ పేరు మతం కూడా పుచ్చుకున్నారేమిటి నీ పేరేంటి అట్లా ఉంది సరే సరే నీ పేరు ఏదైతే నాకెందుకు భర్తనకు ఇష్టం ఉంచి ఉంచుకుంది నీ పేరెంట్ వద్దు పాడు వద్దు ఇంటికి వెళ్ళి తలారా స్నానం చేస్తే కానీ మైల పోదు ఆమెకు పట్టిన గ్రహం ఆమె చేత ఇష్టం వచ్చినట్టు మాట్లాడింపజేస్తోంది ఆమె తనంతవరకు పోగు చేసుకొచ్చిన శనగల్ని విసిరి పారబోసింది నుంచుని నేను వెడుతున్నానర్రా మరీ ఆచారం కావాలనుకుంటే మీరు రండి దాష్టికంగా ఆచారి గారి భార్య తన నిద్ర కోడలతోనూ ఆరుగురు మనవలు మనవరాళ్ళతోనూ లేచిరుచుంది పదంటక్కయ్య గారు మేము వస్తున్నాం ఈ అనాచారం నాకు పడలేదు అంటూ శాస్త్రి గారి ఇద్దరు భార్యలు ముగ్గురు ఆడపిల్లలు బయలుదేరారు శర్మ మూర్తి నాయుడు రెడ్డి మహంకాళయ్య అందరి భార్యలు కూడా మేమంటే మేము ఉన్నారు అందరూ జీవన దుష్పాషలాడారు వర్తనమ్మను దూషించారు కోడబరుకున్నట్లు కలిసి వెళ్ళిపోయారు అంతవరకు కడకళ్ళతూ ఉన్న ఇల్లు క్షణంలో కళావిహీనమైపోయింది హాలంతా కుంకుమతో పసుపుతో శనగలతో తమలపాకులతో అరటిపళ్ళతో నిండుగాను ఉంది మనుషులు లేక బీదగాను ఉంది వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నా అదేమీ అనలేదు వర్తనమ్మ వాళ్ళు వెళ్ళిపోతున్నా ఆమెకు వాళ్ళు అడ్డవు అడ్డుపడి ఆపాలనిపించలేదు నాగలింగం భార్య మాటలు విన్న జీవన తానున్న చోటు నుండి కదలలేకపోయింది శరీరంలో ఏదో నిస్సత్తువ అనిపించినట్లుంది వర్ధనమ్మ ఆమె వైపు క్రూరంగా జాలిగా చూసింది ఓసి పాపిస్టిదానా నా ఆచారం అంతా కలిపావు కదటే మమ్మల్ని ఎందుకు ఇట్లా మోసం చేశావు అన్న ఆలోచని మూలంగా వచ్చిన క్రూరత్వం అమాయకురాల పుట్టి పుట్టక ముందే తల్లి కోల్పోయిన నాభాక్యురాలివి సవతి తల్లి పారడలో అష్టకష్టాలు పడ్డ దురదృష్టవంతురాలివి పారిసవు కాకుండా బలపసవు కాకుండా పెళ్లిపేటల మీద నుండి పారిపోయి వచ్చిన బేదరాలివి నిన్ను మేమెట్లా కాపాడగలం అన్నది జాలిగా జాలిగా క్రూరత్వం చేయించింది వర్ధనమ్మ దేవుడి గదిలోకి వెళ్ళి పళ్ళును తలిపేసుకుంది జీవనకు కదలడానికి భయంగా ఉంది పితికి ఇచ్చిన బొమ్మలా అక్కడే కూర్చునిపోయింది పరమేశ్వరం వచ్చాడు ఏమమ్మా ఏం జరిగింది అని అడిగాడు మురళీకృష్ణ వచ్చాడు ప్లీజ్ నాతో చెప్పు అన్నాడు జీవన వారిద్దరితో విప్పి మాట్లాడలేదు వర్ధనమ్మ ఉన్న గదివైపు మాత్రం చూపించింది వాళ్ళిద్దరూ వర్ధనమ్మ దగ్గరికి వెళ్ళారు దేవుడు ముందు పీట వేసుకుని బా ధ్యానంలో కూర్చున్న వర్ధనమ్మ తండ్రి కొడుకుల్ని చూసి జరిగిందంతా చెప్పింది వేదన కంఠంతో ఇప్పుడు ఏం చేయడం ఇల్లంతా మైల పడిపోయింది ఏం చేద్దామో తర్వాత బామ్మ ముందు అన్నం పెట్టు ఆకలి అయిపోతోంది మురళీకృష్ణ గార గాబ గారాభంగా అన్నట్టుగా అన్నాడు వర్ధనమ్మ కంచాలు పెట్టి పేట్లు వేయడానికి జీవనను పిలవలేదు తనే ఆ ఏర్పాటు చేసింది అన్నం కూరలో తీసుకురావడానికి ఆమెటళ్ళగానే మురళీకృష్ణ తన కంచాన్ని బయటికి తెచ్చుకుని జీవనకు కంచం పెట్టి ఆ కంచం పక్కన తన కంచం పెట్టుకుని కూర్చున్నాడు అబ్బాయి మనవడేడి వర్తనమ్మ అన్నం పళ్ళని తెచ్చి అడుగుతోంది అటు చూడు పరమేశ్వరుని జీవనను ఆమె పక్కన కూర్చున్న మురళీకృష్ణను చూపించాడు అక్కడున్నాడు అదేమిట్రా వర్ధనమ్మ అన్నం పళ్ళెంతో సహా బయటకు వచ్చింది నువ్వెందుకురా కులం లేని పిల్ల పక్కన ఇక్కడ పద పద లోపలికి కులం అంటే ఏమిటి బామ్మ మురళీకృష్ణ అమాయకంగా మొహం పెట్టాడు కులం కులం అంటే వర్ధనమ్మ తడబడింది అది దేవుడు సృష్టించాడు మరి ఈ అమ్మాయికి ఎందుకు సృష్టించలేదు బామ్మ అమ్మాయికి ఉంది ఓ తక్కువ కులం తక్కువ అని ఎవరన్నారు మళ్ళీ అడిగాడు మురళీకృష్ణ ఎవరు అనడు ఏంటి అందరూ అంటున్నారు అంటే అన్నారు కానీ జీవనది ఏ కులమట ఏదో ఉంది ఏం కులమే అమ్మాయినిది వర్తనం విసుగ్గా అంది నాకు తెలియదు జీవన తలంచుకొని కించపడుతూ అంది సరే కానీ బామ్మ ఒక్క సంగతి అడుగుతాను నిజం చెప్తావా ఏమిటి రాదు ఏం లేదు జీవన కులం ఏమిటో నీకు తెలియకముందు ఆ అమ్మాయిని లోపలికి రానిచ్చావు నీ దేవుడు కాదనలేదు ఆ అమ్మాయి నీకు కాఫీ ఇచ్చింది కాళ్ళు పట్టింది అన్నం వడ్డించింది పూజలు చేసింది ఇంట్లో మనకందరికీ ఏం కావాలంటే అవి హాజరుగా అమలు పరిచింది అప్పుడు ఆ అమ్మాయి కులం మనకెవరికి అడ్డుపడలేదు అడగాలని కూడా అనిపించలేదు ఇప్పుడెవరో వచ్చి ఏదో కాని కూత కూసేసరికి జీవన కానిదైపోయిందా అపచార అనాచార పరాలైపోయిందా సంస్కార విహీనురాలైపోయిందా ఆమె ఎవరో తెలియనప్పుడు ఆమెను ఆదరించాము తెలిసినప్పుడు ఆమెను అనుసరిస్తున్నా ఆదరిస్తున్నాము తెలియని తనంలో చూపించగలిగిన మంచితనం తెలిసిన తనంలో చూపించలేకపోతున్నారు లేకితరం మనలో ఉందా ఈ అమ్మాయిలో ఉందా బామ్మ మురళీకృష్ణ ఆవేశంగా అన్నాడు అయితే ఏమంటావురా వర్తనమ్మ కోపంగా అడిగింది ఇక్కడే నాకు అన్నం పెట్టు జీవన పక్కన నేను అమ్మాయికి వాగ్దానం చేసి తీసుకొచ్చాను జీవన ఇక్కడే ఉంటుంది అంతే నీ అభిప్రాయం ఏమిటి అన్నట్టుగా చూసింది వర్తనమ్మ పరమేశ్వరం వైపు వడ్డించేసేయంటూ సంగి ఆయన భర్తరమ్మ తన వాదాన్ని మరి పొడిగించలేదు ఇదిగో అమ్మాయి విన్నావుగా వాళ్ళిద్దరికీ నువ్వంటే ఇష్టమే నేను అయిపోయాను అంటూ వంటిట్లోకి నడిచింది మరింత అన్నం తీసుకురావటానికి ఆ రాత్రి ఇల్లు నిశ్శబ్దపు దుప్పటికి కప్పుకున్న తర్వాత భర్తరమ్మ మెల్లగా అడిగింది కొడుకుని అబ్బాయి నిద్రపోతున్నావట్రా లేదే ఏంటి చెప్పు నీకు ఇష్టమేనట్రా జీవన సంగతేనా పరమేశ్వరం మెల్లగా అడిగాడు కిటికీలో నుండి పక్క ఇంటి వాళ్ళ దీపాలు మిడుకు మిడుకుమంటూ కనిపిస్తున్నాయి వాతావరణం చల్లగా ఉంది అవున్రా అన్నది వర్తనమ్మ లోగొంతుకుతో సరేగాని జీవన గురుజుని అభిప్రాయం ఏమిటే అమ్మాయికేన్రా బంగారం చటుక్కున ఆమె మనసులో భయం భయంగా ఓ ఊహ ఎదిలింది ఎందుకురా అట్లా అడిగావు కొంపదీస అమ్మాయిని కానీ కోడలు చేస్తావు కదా చేస్తావా ఏంటి పరమేశ్వరం జవాబు చెప్పలేదు అవతల వైపు తిరిగి పడుకున్నాడు అబ్బాయి పరమేశ్వరం వర్తం వర్తనమ్మ భారంగా పిరిచింది పరమేశ్వరం మెలకుగానే ఉన్న సమాధానం చెప్పలేదు ఆమె ఏమడుగుతున్నదో ఆయనకి బాగా తెలుసు సమాధానమే ఇంకా స్థిరపడలేదు సమాధానం లేనప్పుడు మౌనమే శరణ్యం తల్లి కొడుకులు మాట్లాడుకుంటున్న సమయంలోనే జీవన కూడా కుసుగా అడుగుతోంది మురళీకృష్ణని నా కోసం మా అమ్మగారి మనసు ఎందుకు బాధ పెట్టారు నీకోసం కాదు పిచ్చిదాన అలా మాట్లాడటం నా కోసమే నాకు ఈ జీవితంలో ఒక ధర్మం ఉంటుంది నా మాటకు ఓ ప్రయోజనం ఉంది ఏమో మురళి మీరందరూ నన్ను ఒప్పుకోవచ్చు కానీ ఈ సంఘంలో మనము ఒకళ్ళం కదా మీ సంఘం నన్ను అవునకపోవచ్చు అదే అంటుంది దాన్ని లెక్క చేయకపోతే అదే తోకాడించుకుంటూ మన చుట్టూ తిరుగుతుంది ఏమో నాకు మాత్రం అనుమానంగానే ఉంది ఇవాళ చూడు ఎంత అబాస్ అయిపోయిందో పేరంటానికి వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఇటుపైన ఎవరిళ్లకు నన్ను పిలవరు ఈ ఇంటికి ఎవరూ రారు నా మూలంగా మీకందరికీ చెడ్డ పేరు ఎందుకు రావాలి ఒకళ్ళు మూలంగా మొహ మరొకరికి వచ్చే చెడ్డ పేరు ఏమిటి కానీ పడుకో ఎవరి పేరుకు వాళ్లే కారణంలే కానీ ఆ రాత్రి ఆమె ప్రశాంతంగా పడుకోలేకపోయింది తేనె తుట్టలు ఆమెను పట్టి పెట్టాయి మొదలుపెట్టాయి భక్తజనాన్ని వెంట పెట్టుకుని ఇంద్రసేన్ పిట్టల వేటకు వెళ్ళి అప్పుడే తిరిగి వచ్చాడు కౌజులు పరిగెలు తప్ప చెప్పుకో రకం ఏమీ అతని వల్ల ఇవాళ పడలేదు అతనికి మనసంతా విసుగ్గా ఉంది గత వారం రోజులుగా మహాలక్ష్మి కూడా రాత్రిళ్ళు అతని వద్దకు రావటం లేదు వాసన చూసి వదిలేసిన పుష్పండా ఉంది ఆవిడ అతనికి క్రొత్త రుచులు కనపడటం లేదు ఆమె శరీరంలో అతనికి ఆమెలో అతని క్రొత్త అందాలు కనపట్టం లేదు కళయాల కళాలయంలో కళాలయంలో ఇంకా కొందరున్నారు వారేమీ అసూర్యం పసిరు కారు వాళ్ళకు తెలుసు మగవాడంటే ఏమిటో పోనీ వారిలో ఎవరినైనా ఇంద్రభవన్కి రప్పించుకుందామా అంటే మురళీకృష్ణ పరమేశ్వరం అందుకు వీలు లేకుండా రాత్రివేళ వాళ్ళు గడప దాటానికి వీలు లేకుండా ఆంక్షలు పెట్టారు తన పుట్టినరోజు నాటి విందులో తనకి జరిగిన పరాభవం అతన్ని ముళ్ళులా బాధిస్తూనే ఉంది ఆ జీవనకెంత గర్వం తను ఇచ్చిన ఉంగరాన్నే తన మొహాను కొట్టింది నలుగురిలోనూ నీతిపాఠాలు వెల్లించింది పరమేశ్వరం డబ్బు లేక అవమానం పారవుతాడని ముచ్చటపడితే ఆ మురళీకృష్ణ ఒకడు తన ప్రాణానికి ఎక్కడి నుంచో డబ్బు తెచ్చి తన ముందు పడేశాడు తీసుకోవై పుల్లయ్య అన్నట్టుగా వాళ్ళ విషయంలో తను ఏం చేయలేకపోతున్నాడు ప్రతిసారి దేవ్యం వేసుకుని వాళ్ళ ముందు నీళ్లు నమలాల్సి వస్తోంది ఇందుకు ఎవరిననుకుని ఏం లాభం నాగలింగం మంత్రాంగం లింగం ఇన్ని రోజులు నాగలింగాన్ని కూడా దూరంగానే ఉంచాడు ఇంద్రసేన్ అతనికి మందు ఇవ్వడం మానేశాడు పైరాబడి లేకుండా చేశాడు ఖర్చు పెట్టిన ప్రతి పైసాకు ఖర్చు వివరాలు అడగటం మొదలు పెట్టాడు తేడా వస్తే డొక్క చేర్చేస్తారని భయపెట్టాడు నాగలింగం తెగ భయపడిపోయాడు ఇంద్రసేన్ దగ్గర ఎట్లా మళ్ళీ పరపతిని సంపాదించుకోవడమా అని మదన పడసాగాడు క్రితం రోజు రాత్రి నాగలింగానికి అతని భార్య పరమేశ్వరం ఇంట్లో తాను చూసి వచ్చిన భాగోతమంతా చెప్పింది చూసారా ఆ పిల్ల సంగతి పందులు పెంటే కూతుర్ని వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు ఇన్నాళ్ళు రామరామ ఆ పిల్ల మోసం చేసిందో వాళ్ళే ఆ పిల్లని చూసి భ్రమలో పట్టారు ఏమైతేనే మహాఘోరం జరిగిపోయింది ఆచారం తగలడిపోయింది ఆమె వాక్ప్రవాహానికి అడ్డు తగిలి ఏంటన్నావు మళ్ళీ చెప్పు అని అడిగి ఆ పిల్ల పందులు పంటాయి కూతురా అంటూ ఆశ్చర్యం ప్రకటించి అవురా అంటూ ముక్కు మీదకి వేలేసుకుని ఆద్రాబాదురా ఇంద్రసేన్ దగ్గరికి వచ్చాడు ఏ మళ్ళీ ఏం తీసుకొచ్చావు కొంప మీదకి అంటూ ఇంద్రసేన్ కోపంగా అడిగాడు మన కొంప మీద కాదు దొరవారు ఆ మురళీగాడి కొంప మీదకే వచ్చింది అంటూ తాను విన్నదంతా ఏకరువు పెట్టాడు ఆ అమ్మాయి అసలు రూపం తెలిసిపోయింది దొరవారు ఇంకా ఉచ్చులో చిక్కుకోక ఏం చేస్తుంది అన్నాడు ఉచ్చుల సంగతి తర్వాత ముందుది చెప్పు ఆ మురళీకి అంత డబ్బు ఎక్కడిది తాకట్టు పెట్టాడు దొరవారు ఎవరి దగ్గర కామిశెట్టి దగ్గర ఆ తాకట్టు వాకట్టు అయ్యే మార్గం ఏమిటి కొంచెం ఓపిక పట్టడం దొరవారు వాళ్ళిహ లేవలేని దెబ్బ కుదురు కానీ ఈ లోపల ఆ పొగరెక్కిన చిలక సంగతి చూడండి ఏం చేస్తామయ్యా అదొక పొట్టాన అంకుశానికి వచ్చేటట్టు లేదు నిరాశ కొంత కోపం మరింత అసహనం అన్నీ ఉన్నాయి ఆ జవాబులో ఆ చిలక మీ గోట్లోగే సరాసరి ఎగురొస్తే ఇంద్రసేన్ నమ్మలేనట్లు అతని వైపు చూశాడు నాగలింగం నీకంత తిరిగితే అట్లున్నాయా దొర పథకం మీద పథకం వేస్తున్నాను ఎంత పకడ్బందీగా వేస్తున్నా కాలం కలిసి రావడం లేదు అంతే తప్ప నా ఏమీ లేదు దొరగారు తమరు నా మీద ఆగ్రహం చూపించేశారు కళ్ళనీళ్లు పెట్టుకున్నట్టుగా అన్నాడు రాగలింగో చచ్చా అదేం లేదులే ఈసారి ప్లాన్ ఏంటో చెప్పు వెరీ సింపుల్ సార్ ఆ జీవన్ దగ్గరికి వెళ్లకుండా అందరూ బాయికాట్ చేసేశారు ఆ ఇల్లు జనానికి ఇప్పుడు ఆవిడ దూరంలో ఉంది ఎవరు ఆ పిల్లను అని పిలవరు ఒకవేళ ఆ పిల్ల పిలిచినా వెళ్లరు మొదలుపెట్టిన మంగళవారం నోము మధ్యలోనే కుక్క ముట్టుకుపోయింది ఎవరు పిలుస్తారా అని ఆ పిల్ల ఎదురు చూస్తోంది వేయి కళ్ళతో మనం పిలుస్తాం ఇంద్రభవన్ పిలుస్తుంది పాటల బాలక్ష్మి నోరును నోము నోచుకుంటుందని చెప్పి కబురు చేస్తాం దాంతో దీపం దగ్గరికి పురుగు పరిగెత్తుకుంటూ వస్తుంది సాలిగూళ్ళలో చిక్కుకుంటుంది తమరు ఆ పొంగును స్వంతం చేసుకుంటారు నాగలింగం చెప్పిన పథకం గురించి ఓ క్షణం ఆలోచించాడు ఇంద్రజిత్ ఇంద్రసేన్ పథకం బారే ఉంది కానీ అందులో కొన్ని మార్పులు చేయి ఇంద్రభవన్ కాదు అమ్మాయి రావాల్సింది తోటలో ఉన్న బంగ్లాకు రావాలి అండర్స్టాండ్ చిత్తం అట్లాగేనండి మహాలక్ష్మి పంపించిందని ఓ పిల్లను పంపించు ఆ పిల్ల ఎవరో ఎవరికీ తెలియకూడదు మహాలక్ష్మి దగ్గరికి వెళితే అక్కడ ఆ పిల్ల కనపడకూడదు జీవన కూడా కనపడకూడదు గార్డెన్ బంగ్లా దాకా జీవనను ఆ పిల్ల వెంట పెట్టుకుని రావాలి ఇంద్రసేన్ చెప్తున్న దానికి నాగలింగం గొర్రెలా తల ఊపాడు తలూపినట్టుగానే పథకం అమలు జరిపాడు మురళీకృష్ణ పరమేశ్వరం లేకుండా చూసి ఓ పిల్లను వాళ్ళ ఇంటికి పంపి పేరెంటానికి పిలిచాడు జీవన బ్రహ్మానంద పడిపోయింది మామగారు పాటల మహాలక్ష్మి పేరెంట్ చేస్తుందట పిలిచింది రన్ను వెళ్ళిరానా అంటూ మన నమ్మని అడిగి ఆమె అంగీకారం తీసుకుని చక్కగా అలంకరించుకుని ఆ వచ్చిన వెంట పిల్ల వెంట బయలుదేరింది ఆ పిల్ల ఆమెను కళానయానికి కాక ఇంద్రభవన్కి కాక ఇంకో చోటుకి తీసుకుపోవడం చూసి ఏమిటమ్మాయి ఎక్కడికి తీసుకుపోతున్నావు అని అడిగింది రవంత ఆశ్చర్యంతో తోటలో ఉన్న బంగ్లా కండి అన్నది ఆ పిల్ల బంగ్లా వరకు జీవనను తీసుకొచ్చి ఆ పిల్ల పక్కకు తప్పుకుంది జీవన ఎంతో సంతోషంతో లోపలికి అడుగు పెట్టింది లోపల పేరంట హడావుడు ఏమీ కనపడలేదు ఆమెకి ఆడవాళ్ళు లేరు కానీ అగరబత్తీల వాసన మాత్రం గుమ్ గుమ్మున ముసురుకుంటున్నాయి గాజులు గడగలు లేవు కానీ రికార్డ్ ప్లేయర్లోంచి మంచి నుంచి మాత్రం కవ్వించే కంఠస్వరం లేపమంటావా నిద్ర లేపమంటావా అంటూ పాడుతోంది ఆడవాళ్ళ మంజుల రావాలు వినపట్టం లేదు కానీ రెండు మూడు బగకొంతుకులు మాత్రం విస్కీ వాసన వేస్తూ గరగరమంటున్నాయి వాతావరణం అంతా వెకటుగా చుగుప్సాకరంగా ఉంది గోడలకు పూర్తి నగ్న చిత్రాలు వేలాడుతున్నాయి దిలువెత్తు ఆ అత్తాలలో ఆ నగ్న చిత్రాలు ప్రతిఫలిస్తున్నాయి ఇంద్రసేన్ సోఫాలో ఏటవాలుగా పడుకుని చర్చిల్ సిగారు తాగుతూ మధ్య మధ్యలో జానీ వాకర్ను సిప్ చేస్తున్నాడు అతని ముందు నాగలింగం మరో ఇద్దరు జమా చిట్టిల్లాంటి మనుషులు పిల్లుల్లా కూర్చున్నారు తొరవారి నోట్లోంచి వచ్చే మాటలకు పగలపడి నవ్వుతూ మధ్య మధ్యలో తాము ముతక్గా మాట్లాడుతూ ఎంత పచ్చిగా ఎవరు మాట్లాడితే మిగిలిన వాళ్ళు అంతగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళకి ఎదురుగా ఉన్న ప్లేట్లలో తాండూరి చికెన్ ఉంది జీడిపప్పు పకోడి ఉంది గరం మసాలా ఉంది జీవన లోపలికి రాగానే బయట తలుపులు మూసుకుపోయాయి వెల్కమ్ డాలింగ్ వెల్కమ్ ప్లీజ్ కమింగ్ అన్నాడు ఇంద్రసేన్ సోఫాలో తానున్న ఫోజును మార్చకుండానే ఆమె వెనక్కి చూసింది ముందుకు చూసింది పక్కకు చూసింది తన పరిస్థితి తనకు తెలిసి లోపల వణికిపోయింది పైకి మాత్రం గంభీరంగా ఉంది మేకపోతు గాంభీర్యంతో ఏమిటది అన్నది కోపాన్ని అసహ్యాన్ని మార్చుకుంటూ ఎటు చూసినా ఏమీ లాభం లేదు జీవనమ్మగారు తమ మీద దొరవారు మోజు పడ్డారు మోజు తీర్చి వెళ్ళిపోండి అన్నాడు రాగలింగం ఎంతో మర్యాదను వలకు పిలుస్తూ ఇది ఇది నీకుట్రా ఆమెను అసలు ముడిపడ్డాయి ఓరి ముసలినక్క నీకు వయసు దాటినా ఈ రకం బుద్ధులేమిట్రా నాగలింగం పకపక్క నవ్వాడు నన్ను తిట్టినా పర్వాలేదు జీవనమ్మగారు పందులు పెంటయ్య కూతుర్ని కోరుకోవడంలోనే అయ్యగారు మా దొరవారు ఎంతో ఔదార్యం చూపించారు వారి పెద్ద మనసును అర్థం చేసుకుని వారి కోరికను తీర్చి తమకు కావలసినది పుచ్చుకోండి మేము అదిగో ఆ వరండాలో నేను మెట్ల కింద వాళ్ళు ఉంటాము వీళ్ళు ఎవరు తమకు తెలియదు అమ్మగారు వాళ్ళు కళ్ళు విప్పితే చాలు ఎదుటివాడి కాళ్ళ కీళ్ళు తొలగిపోతాయి వాళ్ళు ఉదయం పూట ఓ చాడు మనిషి రక్తం పుచ్చ రక్తం పుచ్చుకుంటారు ప్రతిరోజు సాయంకాలం మనిషి మాంసం వేపుడు చేసుకుంటారు రొట్టెల్లోకి ఆ తర్వాత తమ ఇష్టం నాగలింగం వాళ్ళిద్దరిని తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు వాళ్ళటి వెళ్ళిన తర్వాత ఇంద్రసేన్ సోఫాలో నుంచి లేచాడు చేతిలో విస్కీ గ్లాసు అట్లాగే ఉంది నోట్లో అట్లాగే వెలుగుతోంది నువ్వు పుచ్చుకో డార్లింగ్ నా పెక్కు భలేగా ఉంటుంది అన్నాడు అతని కళ్ళు జ్యోతుల్లా వండుతున్నాయి యూ రాస్కెల్ యు స్టిపిట్ యూ స్కౌంట్రల్ ఇంద్రసేన తిట్లకు పగలుపడి నవ్వాడు మందు వద్దా పోనీలే ఇష్టం లేకపోతే పుచ్చుకోకు నీ వాటా కూడా నేనే పుచ్చుకుంటా మరైతే నీకేం కావాలి నువ్వు నాకు కావాలి అందుకు బదులుగా నువ్వేదైనా అడుగు ఇచ్చేస్తాను జీవన ఓ మూలకు పరిగెత్తింది అతనికి దూరంగా నాకేమీ వద్దు నన్ను ఇక్కడి నుంచి పంపించే పోతాను అన్నది అమ్మమ్మ అట్లా అంటే ఎట్లా మందన్న తీసుకో చీకనన్నా తిరువు అప్పుడు కానీ నీకు హుషారు రాదు బలం ఉండదు బళ్ళ మీద ఖాళీ విస్కీ సీసా కనిపించ కనిపించింది ఆమెకు ఆమె ఆ సీసా తీసుకుని బళ్ళకేసి కొట్టింది సీసా పగిలి పదునుగా ఆమె చేతిలోకి వచ్చింది ఆ పగిలిన సీసాను పట్టుకుని పట్టుకుంది అతని వైపు దాన్ని జొలిపిస్తూ అన్నది ముందుకు అడుగు వేశావో నువ్వన్నా చస్తావు నన్నన్నా పొడి చేసుకుంటా ఇంద్రసేను ఆమె వైపు కొన్ని క్షణాలు నిశ్చలంగా చూశాడు ఉత్త మూర్ఖురాల్లాగా ఉన్నావు అన్నాడు అంటూ పొడిగాడు ఎందరో ఆడవాళ్ళని చూశాను నేను బెట్టు చేసిన వాళ్ళు ఉన్నారు పెట్టు లేకుండా లొంగిపోయిన వాళ్ళు ఉన్నారు పెట్టు చేసినా లేకున్నా ప్రతి ఆడదానికి ఏదో ఒక ధర ఉంది గిట్టుబాటు ధర ఉంటే బెట్టు లేదు అనుకున్న మొత్తం దొరక్కపోతే దొరికేంతవరకు మునిపళ్ళ మీద అనుకున్న మొత్తం దొరక్కపోతే దొరికేంతవరకు వరకు మునిపళ్ళ మీద పెట్టు చెప్పు నీ ధర ఎంత బంగారమా చీరల డబ్బా ఎంత బంగారం ఎన్ని చీరలు ఎంత డప్పు ఏం కావాలో తీసుకో నన్ను కాదనుకు రా అతడు ఓ బీరువా తెరిచాడు ఎన్ని రకాల చీరలు షిఫాన్ చీరలు జార్జెట్ చీరలు సిల్క్ చీరలు పట్టు చీరలు దేశంలోనే సిరివి విదేశాల నుండి దిగుమతి చేసుకున్నవి పు చుట్టూ ఉన్నాయి పు పుటా ఉన్నవి పుటా లేనివి ప్యూర్ జరీ చీరలు ఆర్టిఫిషియల్ జరీ చీరలు అంచు పెద్దవి అంచు చిన్నవి అన్నింటిది ఆమె ముందు కుప్పపోసాడు కోరుకో ఎన్ని కావాలో ఏం కావాలో అన్నీ నీవే అన్నాడు దర్పంగా బీరువా అడుగు నుండి రాజస్థాన్ చేతి పని కొయ్యబొట్టు కొయ్యపెట్టి తీశాడు ఆ పెట్టే మూత తెరిచాడు చూబులెట్ల కాంతుల్లో ఆ పెట్టెలో ఉన్న నగలు మనోహరంగా పెరిశాయి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంతో ఉన్న కడియాలు వంకీలు కాసుల పేర్లు గుళ్ళ పేర్లు బంగారంలో తాళ్ళు తాపడ రాళ్ళు తాపడం చేసిన ముంగరు ముంగరులు జోకాలు పాపిడి పొట్లు జడకుచ్చులు వడ్డాణాలు గోమేదికాలు మరకతాలు పుష్యాలు వజ్రాలు రత్నాలు ఎన్నో రంగుల రాళ్ళు తాపిన ఎన్నో రకాల రాభరణాలు వాటిని జీవన ముందుకు తోశాడు తీసుకో ఏం కావాలో నా కోరిక తీర్చన్నాడు జా డాబుగా మళ్ళీ అంతలో అక్కడే ఉన్న ఎనపెట్టు తలుపు తెరిచాడు లోపల పదులు వందలు నోట్లు గుట్టలుగా చేతికి వచ్చి తీసి ఆమె మీదకి విసిరేశాడు ఇప్పుడు చెప్పు ఆ చీరల కన్నా నగల కన్నా తరం కన్నా అందమైనదాని శరీరం ఖరీదైనదా ఒళ్ళు వాటిని తీసుకో అలంకరించుకో విలువ పెంచుకో నువ్వు సుఖపడు నన్ను సుఖపెట్టు ఆమె ఆ చీరల దగ్గరికి నడిచింది ఒక్కొక్కటే తీసుకుని పరిశీలిస్తున్నట్లుగా పరిశీలించి అందులో అతి ఖరీదైన చీరను పరుడు చిప్పేసింది పగలపడి నవ్వింది చూసావా నీ విలువైన నగల నగలన్నిటి కుప్పెట్లోకి తీసింది విసిరి నేలకేసి కొట్టింది నా శీలానికి ఈ బంగారానికి సామ్యం పెట్టావా థూ అంటూ ఉమ్మేసింది ఏది ఒక్క బంగారు ముక్క తిను ఎంత విలువైందో చూస్తాను అంటూ ఇంద్రసేన్ మీదకి విసిరేసింది కరెన్సీ నోట్లను చేతుల్లోకి తీసుకుంది ఓ వంద రూపాయల నోటు తీసుకుని ముక్కల ముక్కలుగా చింపేసింది చూసేవా వీటిని కాగిత ముక్కల్ని ఇవా నా శీలాన్ని నిర్ణయించేది అంటూ విసురుగా తలుపు దగ్గరికి పరిగెత్తపోయింది తన మోహ ముందే పసుకెత్తున్నట్టుగా ఇంద్రసేన్ ఆమెకు అడ్డంగా నుంచున్నాడు వెళతావా అన్నాడు చేతులు బారుచాపి వెళతాను వెళ్ళిపోతాను అక్కర్లేదా క్రమంగా ఇంద్రసేన్లో దానవత్వం పెరిగిపోతోంది అతని కంఠం కాటిన్యంతో గేరబోయింది నువ్వు నువ్వు కాదు నేను మురళిని ప్రేమిస్తున్నాను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అతడి కాలి గోటికి కూడా నువ్వు నీ డబ్బు పోలదు ఒక్క క్షణం ఈ తలుపు తీయి అప్పుడు తెలుస్తుంది నన్ను నువ్వెట్లా బంధించి వచ్చగలవో ఎక్కడున్నా సరే మురళి నా మురళి నన్ను వెతుక్కుంటూ నా కోసం వస్తాడు నన్ను రక్షిస్తాడు అట్లాగా ఇంద్రసేను వికటంగా నవ్వాడు అతని రాక్షసత్వం సంపూర్తిగా ఆక్రమించుకుంది అంతటి మగవాడా నీ మురళి అతను ఆమె మీదకి పశువుగా లంకించాడు ఆమె ఎంతగా తప్పించుకుందామని ప్రయత్నిస్తున్నా ఆ ప్రయత్నాన్ని చిందర వందర చేస్తూ ఆమె జాకెట్ను పట్టుకుని చింపేశాడు ఆమె చీర పట్టుకుని కుచ్చిళ్ళు లాగాడు ఆమె కేవలం పావడాతో దయనీయంగా అటూ ఇటూ పరిగెడుతోంది చిరిగిపోయిన జాకెట్టు ఆమె యమనాన్ని దాచలేకపోతోంది ఇంద్రసేన్ ఇప్పుడు తలుపుల్ని బార్లా తెరిచాడు పిలు నీ మురళిని అన్నాడు వ్యంగ్యంగా మురళీ ఆమె ఎలుగెత్తి కేక వేసింది మురళీ మురళీ ఆమె మళ్లీ మళ్లీ పిలుస్తోంది ఆ కేక తోటంతా ప్రతిధ్వనిస్తోంది కొండల్లో కోనల్లో దయగల గుండెల్లో ఆర్తిగా ధ్వనిస్తోంది వెళ్ళు ఎక్కడికి వెళతావో వెళ్ళు ఇంద్రసేన్ చిత్కరించాడు అనాదిగా మగవాడు స్త్రీని చూసి ఆమె బలహీనతను చూసి ఆమె ఆకర్షణను చూసి ఆమె పొందు కోసం పరశువుగా చేస్తున్న చీత్కారం అది ఇంద్రసేన్ వికటంగా హుంకరించాడు తరతరాలుగా అబరను చేసి ఆమెను దోచుకోవాలని ఆమెను ఆమె ఆత్మను శరీరాన్ని తన స్వాధీనంలో ఉంచుకోవాలని మగవాడు చేస్తున్న హుంకారమది ఇంద్రసేన్ నరనరము కామాగ్నితో కుతకతలాడిపోతోంది అతడి గుండె గుబగబలాడుతోంది అతడి నరాలు ఆవేశంతో స్వాధీనం తప్పుతున్నాయి అతన్ని లక్ష్య పెట్టనట్లుగా బోన్లో నుండి బయటపడ్డ లేడిలా జీవన గదిలో నుండి మెట్ల మీద నుండి కిందకి ఒక్క గెంతుకెత్తింది కింద ఉన్న కాపల వాళ్లలో ఒక వెధవు నవ్వు నవ్వి ఆమెను ఒడిసి పట్టుకుని నడుం మీద ఓ చెయ్యి వేసి మెడ కింద మరో చెయ్యి వేసి ఆమె నిస్సహాయంగా రోధిస్తుండగా తిరిగి ఎత్తుకు వచ్చి ఇంద్రసేన్ దగ్గర కుదేశాడు ఇంద్రసేన్ పకపకా నవ్వాడు రావణాసురుడు నరకాసురుడు యాహియా ఖాన్ నవ్విన నవ్వు పురుష మౌఢ్యం చేసిన అట్టహాసమది ఎక్కడికి పోగలవు జీవనా నా కోరిక తీరిన తర్వాత నువ్వు బయటికి దారి అతను మరింత ముందుకు వచ్చాడు ఆమె పావడ బొందు పట్టుకున్నాడు లాగితే చాలు ఇన్ని వేల సంవత్సరాల నగ్న సత్యం స్త్రీ సౌందర్యం అతని ముందు రాసిగా కనిపిస్తుంది మైకన్లో అతను పెదవులు తడుపుకున్నాడు మురళి ఎక్కడున్నావు మురళి రా మురళి నీ జీవనని రక్షించుకో మురళి ఆమె ఆర్తనాదాన్ని ఏ దేవతలు విన్నారో ఏ అదృష్ట లేసం ఆమె పాలవుతున్నదో ఆ తోటకు పక్కగా పోతున్న మురళీకృష్ణకు ఆ కేక వినిపించింది ఆ శబ్దం అతని నర నరాలను ఉద్రేకపరిచింది తోటలో అడ్డం పడి రాళ్ళు తొక్కుకుంటూ తుప్పల్ని దాటుకుంటూ అతను బంగ్లా చేరుకున్నాడు ఎదురుగా అతనికి కనిపించిన దృశ్యం అతని రక్తాన్ని ఉడికించేసింది అతని బలం అతనికి తెలియకుండానే రెండింతలు మూడింతలు నాలుగింతలయింది అతని ఆత్మశక్తి ప్రబోధితమై అతని భౌతిక గాయాన్ని వజ్ర సన్నిపం చేసింది ఏ మల్లయోధుడు పనికిరానట్లుగా ఏ కరాటే వీరుడు ఎదుర్కోలేనట్లుగా మురళీకృష్ణ స్థలంలో కాపలా ఉన్న ఇద్దరు వీరుల్ని ఎదుర్కొన్నాడు దెబ్బలు కొట్టాడు దెబ్బలు తిన్నాడు చివరకు మట్టి కడిపించాడు పొద్దున్నే ఓ చెంచాడు రక్తం పుచ్చుకునే వీరశూర శిఖాముని రక్తం కక్కుకుడికింద పడిపోయాడు మాంసం వేపుడు చేసుకుని రొట్టెల్లోకి నంజుకునే మహావీరుడు మాంసం ముద్దగా మారి స్పృహ లేకుండా పడిపోయాడు ఆ ఇద్దరి గతి చూసి నాగలింగం కాలికి బుద్ధి చెప్పాడు తాగి ఉన్న ఇంద్రసేన్ రెండో దెబ్బకే మన లోకంలో లేకుండా లొంగలు చుట్టుకుపోయాడు జీవన గబగబా చీర ఒంటికి చుట్టుకుంది మురళిని కావలించుకుని అతని గుండెపై తలా ఎరవటం మొదలుపెట్టింది చచ్చా ఊరుకో ఊరుకో వచ్చేశానుగా ఐమ్ హియర్ చూడు వాడు ఆ ఇంద్రసేన్ ఎట్లా పడిపోయాడు నిన్ను తాకిన చెయ్యి విరిచేశాను ఇంకేం భయం లేదు పోదాం పదా మురళీకృష్ణ ఆమెను భుజం మీదగా ఎత్తుకున్నాడు తోటలోకుండా బయటికి తీసుకొచ్చాడు పైన చల్లని వెన్నెల జీవన గుండె చప్పుడు అతనికి వినిపిస్తోంది అతని ఊపిరి ఆమెకు వెచ్చగా తగులుతోంది ఇద్దరు మౌనంగా జీవన మురళి అని పదే పదే అనుకుంటున్నారు ఆమె కిందకి దిగి మెల్లగా నడవటం మొదలుపెట్టింది జీవన మీద జరిగే దౌర్జన్యం ఆమెను మోసగించిన తీరు ఇంద్రసేన్ దుష్టత్వం నాగలింగం పర్ణాగం పరమేశ్వరాన్ని వర్ధనమ్మని మురళీకృష్ణను ఎంతో ఆవేదనకు గురిచేశాయి ఇప్పుడేం చేయాలి తాము పోలీస్ కంప్లైంట్ చేస్తే కళాలయంతో ఉన్న సంబంధాన్ని తెగతింపులు చేసుకుని అతని మొహం చూడవలసిన అవసరం లేకుండా చేసుకుంటే మరోసారి అతని ప్రవర్తనల గురించి విద్యార్థులతో ముచ్చటించి వాళ్ళ చేత బుద్ధి చెప్పిస్తే వీటికి వేడికి కూడా వర్తనమ్మ ఒప్పుకోలేదు మీకు తెలియదర్రా ఈ దేశంలో ఆడదానికి పోరడు సానుభూతి అయితే చూపిస్తారు కానీ ఆమెను ఆదుకోవడానికి ఎవరూ ముందుకు రారు ఇప్పటికే జీవన ఎంతో అల్లరిపడింది ఆ పిల్లకు మార్గం దొరికేంత వరకు ఇహా అమ్మాయి గడప దాటి బయటికి పోనివ్వను గడప యువతలు ఉన్న స్త్రీని ఇంద్రసేన్ కానీ మరి తరులు కానీ ఏమీ ఇహ వాడు చేసిన పాపం సంగత దానికి వాడిని మనం శిక్షించరక్కర్లేదు దేవుడన్న వాడి బాధ్యత నరకుణ్ణే చంపడానికి కృష్ణుడే వెళ్ళలేదు రావణుని చంపడానికి రాముడే వెళ్ళలేదు అట్లాగే వాడు చస్తాడు వాడి రోజు వచ్చినప్పుడు పరమేశ్వరం బాధన మరో విధంగా ఉంది జీవనకు జరిగిన అన్యాయానికి సాక్ష్యమేది చూసిన వాడివి నువ్వు ఒక్కడివి నీ సాక్ష్యం పనికిరాదు నువ్వు పార్టీవి కాబట్టి జీవన ఇంద్రసేనిది తప్పంటే ఇంద్రసేను కాదు పొమ్మంటాడు కాకపోతే జీవన మీదే తిరిగి నేరారోపణ చేస్తాడు అప్పుడు ఏం చేయగలం ఈ సమయంలో దుష్టుడికి దూరంగా ఉండటం మాత్రమే మనం చేయగలిగింది అయితే కళయాలయంతో కూడా సంబంధాలు తెలియజేసుకుంటే పోలా మురళీకృష్ణ తీవ్రంగా అన్నాడు అతని హృదయం భగభకం అంటోంది ఇప్పుడిప్పుడే మానవ లోకంలోకి అడుగు పెడుతున్న మహాలక్ష్మి సంగతి మిగిలిన వాళ్ళ సంగతి ఏం చేస్తాం మురళీకృష్ణ సమాధానం చెప్పలేకపోయాడు అతని మనసులో తగిట తగిట ధామ్ తగిట తగిట అంటూ పామగా అభినయం చేసి నేర్చుకుంటున్న మహాలక్ష్మి వెదిలింది పచ్చి వంటి దానిరా చే చేతులకు అంటూ క్షేత్రయ్య శృంగార పదం నేర్చుకుంటున్న మహాలక్ష్మి మొహం కనిపించింది ఇంద్రసేన్ మీద కోపం అమాయకురాలికి అపకారం కాకూడదనిపించింది వర్ధనమ్మ కూడా జీవన మీద ఇప్పుడు కారుణ్య భావన ఎక్కువైంది జీవన దైవోపహతురాలు ఆమె మీద తాను కూడా దాష్టికం చెలాయిస్తే అదేమి న్యాయం ఈ దృష్టిలో జీవనకు లోగడిచ్చిన స్వాతంత్ర్యంలో అందించిన వాత్సల్యంలో అధిక భాగం తిరిగి ఇచ్చేసింది జీవన మీద అత్యాచారానికి ప్రయత్నం జరిగి వారం రోజులు పైనే అయింది ఆమె కూడా మెల్లమెల్లగా ఆ దుర్భర అనుభవాన్ని మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తోంది పరిస్థితులు యథాస్థితికి చేరుకుంటున్నాయి పగలు తొమ్మిది గంటలు దాటింది పొద్దున్నే మబ్బులు కమ్మినా అవి తొలగిపోయి ఎండ కరకరమంటోంది ఇంటి ముందు పిచ్చగాడు ఓ వేదాంత కీర్తన అపస్వరాలతో పాడి పిచ్చం వేయించుకుని మరో గడప దగ్గరికి వెళ్ళిపోయాడు పరమేశ్వరం పూజ పూర్తయింది జీవన రెండోసారి కాఫీ కలిపి మురళీకృష్ణకి ఇచ్చేసింది వంట కాలేదని హడావుడి పడుతోంది ఆమె ఇంటి ముందున్న మందార చెట్టు పూలు కోసి కాసిని కోసుకుని రావడం కోసం కుమ్మం దాకా వెళ్ళి కుమ్మం ముందు ఆగుతున్న నాలుగైదు రిక్షాలను చూసి రవంత ఆశ్చర్యంతో దిగుతున్న వాడని పరికించి పరిగించి గుర్తుపట్టి ఆశ్చర్యం భయంగా మారగా గబగబా లోపలికి పరిగెత్తుకు వచ్చి గదిలో తలుపు నిలబడింది ఆందోళనతో భగవంతుడా ఏది దారి అని లోపల లోపల ప్రార్థించుకుంటూ మూడు రిక్షాల్లో నుంచి జబర్దస్తి లాంటి ఐదారుగురు మనుషులు దిగారు మరో రిక్షాలో నుండి జీవన తండ్రి దిగాడు సన్నగా ఉన్నాడు ఎండిపోయి కనిపిస్తున్నాడు ఇంకా రిక్ష ఇంకో రిక్షాల నుండి ఓ లావుపాటి ఆడమనిషి దిగింది మరటుగా ఉంది ముక్కుకి ముంగర కాలకు వెండి కడియాలు రేగిన చుత్తు ఎర్రని చీర నల్లని రవిక తాంబూలం వేసుకుని కారపట్టిన పళ్ళు పందుల పెంటై పక్కనే ఓ పట్టుదల ముసలాయిన ఉన్నాడు వేలకు ఉంగరాలు సిల్కులాల్చి పొందూరు కత్తరి పంచి ఆకుచెప్పులు పొన్ను కర్ర బొంగ బీసాలు నల్లగా చింత నిప్పుల్లా ఉన్నాడు నోరు తెరిస్తే బంగారపన్ను కనపడుతోంది అతని పెద్ద బొచ్చ ఆయాసంతో ఎగిరిగిరి పడుతోంది మెళ్ళలో ఉన్న పులిగోరు అటు ఇటు కదులుతోంది చెవులు తుత్తులు ఎర్రగా మెరుస్తున్నాయి ఏంది మామగారు ఏంది అట్టా నిలబడ్డారు పదండి ఆ ఇంట్లోకి ఎక్కడో తాకునుంటుంది మీ అమ్మాయి లాక్కు రండి బయటికి నాకు అప్పగించండి అతను గొంతు గరగరా శబ్దిస్తోంది అట్లాగే అల్లుడు గారు పెంటయ్య తల ఊపాడు ఇంట్లోకి వచ్చాడు ఎవరండి లోపల అంటూ పెద్దగా పిలిచాడు మురళీకృష్ణ పరమేశ్వరం బయటికి వచ్చారు మా అమ్మాయి ఇంట్లోంచి పారిపోయి వచ్చింది ఇంట్లోంచి అంటారండి మామగారు అయ్యా ఆ పిల్ల పెళ్లిపేటల మీద నుంచి పారిపోయి వచ్చింది మీ ఇంట్లో తలదాచుకుందంట ఆ సంగతి మాకు తెలిసింది ఉంగరాల మనిషి దర్పంగా నిందాపూర్వక స్వరంతో అన్నాడు ఎట్టా తెలిసింది పరమేశ్వరుడు నింద నింపాదిగా అడిగాడు మురళీకృష్ణ ఏదో అనబోయాడు బి పేషెంట్ అంటూ అతన్ని అపవారించాడు మీ ఊరి వాళ్ళే మాకు ఉత్తరం రాశారు ఒక వార క్రితం నిన్న ఓ మనిషి కూడా వచ్చాడు నిజమేనంటూ పెంటయ్య అన్నాడు ఎవరు రాశారు ఉత్తరం వర్తనం అడిగింది అపనమ్మకంతో లావుపాటి ఆడమనిషి పెద్దగా అన్నది కల్పించుకుంటూ ఏం ఎవరు రాశారో చెప్పాలా మీకు చెప్పపోతే మా అమ్మాయిని మాట మాకు అప్ప చెప్పరా మీరు అసలు మీరెవరు మా జీవనమ్మని ఇంట్లో పెట్టుకోవడానికి అసలు మీరెవరు ఇట్లా నిలదీయడానికి వర్ధనమ్మకు ఒప్పడింది ఎవరమా నేను దాని పెన్నమ్మను ఈయనేమో దాని కన్న తండ్రి మీరు వీరేమో దాన్ని కట్టుకోవాలనుకున్న పెద్ద మనిషి ఇప్పుడన్నా అర్థమైందా చెప్పండి ఏది మా జీవనమ్మ ఎక్కడుంది మీరు కన్నవారే కావచ్చు కానీ ఆ పిల్ల మనసు తెలిసిన వారు కారు వర్తనమ్మ రెట్టించింది అమాయకురాలి గొంతు కొయ్యొ కొయ్యాలనుకున్నారు వాళ్ళ అట్టా అన్న దా జగమే పిల్ల ఏది రమ్మనండి నా ముందుకి నేను అడుగుతాను జీవన తలుపక్క నుండి మెల్లగా నడుస్తూ ముందుకొచ్చింది అమ్మ తల్లి ఎన్నాళ్ళకు చూశాన నిన్ను మళ్ళీ అసలు చూడగలనే అనుకోలేదు ఎంత చిక్కిపోయావే అంటూ వగలు సాగింది జీవన పిన్నమ్మ ఏమే పాపిస్టిదానా ఎందుకు పారిపోయావట్ట నా ప్రాణం ఎదుగు తెచ్చావు కదుటే పెంటయ్య కాలు మీద లేచాడు పక్క కోపంతో ఐదు వేలు పోస్తే గాని నీ అయ్య నిన్ను నాకు ఇయ్యలేదు పారిపోతే నేనెట్లా ఊరుకుంటాను నువ్వన్నా కావాలి డబ్బన్నా కావాలన్నాడు ఉంగరాల పెళ్ళికొడుకు జీవన అందరి వైపు చూసింది అందరి మాటలు వింది పిన్ని నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో నా వీపు మీద నువ్వు పెట్టిన వాతలే చెప్తాయి అంచేత ప్రేమ అది ఇహ నటించబోకు అదో అనవసర కష్టం నాన్న నేనెందుకు పారిపోయానో నీకు తెలుసు మళ్ళీ ఎందుకు చెప్పటం ఇష్టం లేని మనువుకు ఏ ఆడది ఒప్పుకుంటుంది అందులో నువ్వు వయసు ఉడిగిన వాడితో అయ్యా పెళ్ళికొడుకారు ఐదు వేలు ఎందుకు పోశారు నా కోసం నాతో ముందు మాట వరుసకైనా చెప్పలేదు మీరు నేనేమన్నా గొడ్డున చెట్టున అట్లా డబ్బిచ్చి కొనుక్కోవడానికి కొట్టుకుపోవడానికి మా అయ్య ఎవడు నన్ను మీకు ఇయ్యడానికి డబ్బు ఇయ్యడం మీ పొరపాటు నాకు మీ ఊసే అక్కర్లేదు వెళ్ళండి ఎంతో కాలం నుంచి ఆమెలో గూడు కట్టుకున్న బాధ అగ్ని ఆ సమయంలో అలా ఆ మాటల రూపంలో బయటపడింది ఆ మాటలు విన్నవారు అవాక్కైపోయారు తమకు తెలిసిన జీవన కాదు ఈ పిల్ల ఆనందపురం వచ్చిన తర్వాత ఏదో జరిగిందామెకు ఏం జరిగి ఉంటుందప్ప పెంటయ్య గాండ్రిస్తూ ఆమె మీదకి వచ్చాడు తల్లి చేతులు ఊపుకుంటూ పెద్దగా అరుస్తూ జీవనను పైపెట్టపోయింది పరమేశ్వరం ఏదో చెప్పబోయాడు వాళ్ళు వినిపించుకోలేదు భర్తమమ్మ మాటలకు విలువ లేకుండా పోయింది ఉంగరాల పెళ్లి కొడుకు తనతో వచ్చిన మనుషులతో అన్నాడు చూస్తారే నా పెళ్ళాన్ని రెక్కలు విరిచి కట్టి బయటికి తీసుకురండి పెంటయ్య కూడా అట్లాగే చేయమని తలూపాడు జబర్దస్తికి పనికొచ్చే ఆ మనుషులు ముందుకు వచ్చి జీవన ఒంటి మీద చెయ్యి వేయబోయారు ఆమె వెనకడుగు వేసి పరమేశ్వరం వెనక మురళీకృష్ణ వెనక దాక్కుంది నేను రాను నన్ను తీసుకెళ్లే అధికారం మీకు లేదు అంటూ అరుస్తూ ఈ గొడవకు మిగిలిన ఇళ్లల్లో వాళ్ళు కూడా అక్కడికి చేరుకున్నారు అనేక మంది ఆడవాళ్లు మగవాళ్ళు ఆసక్తిగా ఆ దృశ్యాన్ని పరిశీలిస్తున్నారు ఆమెను తీసుకువెళ్ళటానికి వీల్లేదు అంటూ అడ్డుకున్నాడు మురళీకృష్ణ జీవన కన్నీరు ఆమె దైన్యం ఆమె బంధువులాగా ఇచ్చపు ధోరణి ఆమె మీద అంతవరకు అతని లోపల పెరిగిన అనురాగాన్ని బహిర్గతం చేసింది ఎందుకు తీసుకెళ్ళటానికి వీల్లేదు వచ్చిన నలుగురు ఒకేసారి అరిచారు ఎందుకంటే ఆమె మేజర్ కనుక మురళీకృష్ణ దృఢంగా అన్నాడు ఆమె మేజరు కాదు పెంటయ్య ముందుకొచ్చాడు నేను ఆమె తండ్రిని చెప్తున్నాను నా మాటే నిజం అయితే అది మరో నేరం అవుతుంది ఇప్పటి వరకు ఒక నేరమే చేశారనుకుంటున్నాను ఆడపిల్లని డబ్బుకు అమ్ముకున్నారని ఇప్పుడు వయసు రాని ఓ మైనర్ పాలికను పెళ్ళి పెళ్లి కూతురుని చేయడం మరో నేరం అవుతుంది మీ అమ్మాయిని మీరు తీసుకుపోండి నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను మురళీకృష్ణ మాటలు వినగానే పందులు పెంటయ్యే ధైర్యం అంతా కరిగిపోయింది పోలీసులు కంప్లైంట్లు స్టేషన్ చుట్టూ తిరగడాలు ఎందుకులేండి బాబు మా అమ్మాయిని మా వెంట పప్పటి చాలు దాని దాని అత్తవారింటికి తోలేస్తాను నాకు అప్పులు బాధ తప్పుతుంది అట్లా చేయడానికి నేను ఒప్పుకోను మురళీకృష్ణ మొండిగా అన్నాడు జీవన పిన్ని గోరుగోలు ఏడవటం మొదలుపెట్టింది ముక్కు చేదుకుంటూ శాపనార్థాలు పెట్టసాగింది నువ్వే అవడవయ్యా నా కూతురు నట్టే పెట్టేసుకోవడానికి నీ ఇంట పీరుగెళ్ళ దానికి తాళి కట్టదలిచిన మగవాడున్నాడు ఉన్నాడు కడుపులో పెట్టుకునే నేనున్నాను మా అందరినీ కాదని నీతో ఉంటాడు కాదేమైనా నీ ముంపుడు కాదు కదా లేకపోతే తాళి కట్టావా నీలాంటి వాళ్ళ సంగతి నాకు తెలియదు వాడుకున్నంతకాలం వాడుకుంటారు ఆ తర్వాత పుల్లిస్త్రాకుల్లా అవతలు పారేస్తారు పైగా మీరెవరయ్యా పెద్దెంటి వాళ్ళు మేమెవరం కులం లేని వాళ్ళం మా ఇంటి ఆడకూతురి మీద తమకింత శ్రద్దేమిటి పని మనిషి కుదిరిందనా పక్కలోకి వెచ్చగా ఉంటుందనా అంత అసహ్యంగా ఆవిడ మాట్లాడటం విని కొందరు నోలు నొక్కున్నారు మరికొందరు చెవులు కొరుక్కున్నారు మురళీకృష్ణకు అసహ్యంతో కోపంతో మతిపోయినంత పరైంది ఏమిటి ఏమిటి మీరు అంటున్నది అన్నాడు ఆవేశంతో అవును బాబు ఏమీ లేకపోతే మా పిల్ల మీద మీకెంతకింత ఆదరం అని అడిగాడు పెంటయ్య వ్యంగ్యంగా అంటే నాకు ఇష్టం ఉత్తు ఇష్టమేనా పెళ్లి చేసుకునే ఇష్టమా పెళ్లి చేసుకుంటాను మురళీకృష్ణ స్పష్టంగా నిశ్చయ కంఠంతో అన్నాడు ఆ మాట విన్న పరమేశ్వరం ఉలిక్కిపడ్డాడు భర్తలమ్మ నోరు తెరిచింది జీవన భారం తీరినట్లు నిట్టూర్చింది పెళ్లి చేసుకుంటారో ఉంచుకుంటారో తైతెక్కలాడతారో నాకు అనవసరం నా ఐదు వేలు నాకు ఇయ్యండి లేకుంటే ఆ పిల్ల నొగ్గి నేను వెళ్ళను అంతే మరోసారి రెట్టించాడు పట్టతల పెళ్లి కొడుకు ఇప్పుడు నా దగ్గర లేవు ఉన్నప్పుడు ఇస్తాను మురళీకృష్ణ పెంకిగా అన్నాడు ఆ మాట విన్న పెళ్లి కొడుకు తానుకు వస్తాదులు పకపకా నవ్వారు పెళ్ళికొడుకు వికటంగా నవ్వాడు అంతదాకా అమ్మాయి నా దగ్గర ఉంచుకుంటానులే నా డబ్బిచ్చినప్పుడు ఆ పిల్లను మళ్ళీ నీ దగ్గరకు వచ్చేస్తుంది సరేనా అతడు జీవన పట్టుకుని దగ్గరకు లాక్కోబోయాడు ఆమె మౌనంగా ఎడవటం మొదలుపెట్టింది అంతమందిలో జీవనకు జరుగుతున్న అవమానాన్ని డబ్బు పేరు రావటంతో తన కన్న బిడ్డల్ని మౌనం వహించడాన్ని పరమేశ్వరం చూశాడు సహించలేకపోయాడు గబగబా లోపలికి వెళ్ళి ఐదు వేల రూపాయల కట్ట తీసుకొచ్చి వాళ్ళ ముందు పడేశాడు ఇదిగో మీరు అడిగిన డబ్బు తీసుకుపోండి ఇక కల్లో అయినా సరే ఆమె పేరు మీరు తలవకూడదు ఇటువైపుగా మీరు రాకూడదు గెట్ అవుట్ వచ్చి వాళ్ళ డబ్బు తీసుకున్నారు తన డబ్బు తనకు రాగానే ఆ ముసలి పెట్టి కొడుకు ఆగ్రహం చాలా వరకు తగ్గిపోయింది ఇక నాకేం సంబంధం లేదు నేను పోతున్నా ఇష్టం కూతురు నాకెందుకు లోకమేం గొడ్డిపోలేదు అంటూ తన మనుషులు తీసుకుని వెళ్ళిపోయాడు అమ్మా జీవనమ్మా అంటూ పెంట ఏదో చెప్పబోయాడు అతను లావుపాటి భార్య దగ్గరికి వచ్చి లాలించబోయింది జీవన వాళ్ళని విదిరించి కొట్టింది నాన్నా నువ్వు నన్ను ఆ మనిషికి అమ్మేశావు ఆయన దగ్గర నుండి మురళీకృష్ణ గారు ఐదు వేలు పోసి నన్ను కొనుక్కున్నారు అంచేత నాతో మాట్లాడాలంటే ముందు వీళ్ళ పర్మిషన్ తీసుకురావాలి తీసుకోవాలి నువ్వు పిన్ని ఇందాకే చెప్పాను కదా నీ ప్రేమ రుచి నా వీపు మీద వార్తలకే తెలుసని వెళ్ళు వెళ్ళు ఇంకా గొడవ పెట్టకు నువ్వు నాకు తల్లివే కాదు నేను నీ కూతుర్ని కాదు వెళ్ళు ఆమె లోపల గదిలోకి వెళ్ళి తలుపు వేసేసుకుంది విన్నారు కదా వెళ్ళి రండి పరమేశ్వరం కటువుగా అన్నాడు ఇంటికి వచ్చిన వాళ్ళకు భోజనం పెట్టకుండా వెళ్ళిపోండి అనడం నాకు బాగోలేకపోయినా మీలాంటి వాళ్ళకి ఒక్క క్షణం మరి ఉంచినా అది మహాపాపమే అవుతుంది మీ నీడ జీవన మీద పడకూడదు కన్న కూతురిని అమ్ముకునే తండ్రి ముఖం చూడకూడదు పందులు పెంటయ్యే అతని భార్య విధి లేక తాము వచ్చిన పని మరోలా అయి కన్న చేతనే కాదు పొమ్మని పిచ్చుకుని నీరసంగా గడప దాటి బయటకు వచ్చేశారు వాళ్ళని అల్లంత దూరంలో కలుసుకున్నాడు నాగలింగం మీ అల్లుడికి డబ్బిచ్చి పంపేశారటగా మాస్టారు వాళ్ళ అబ్బాయిను అని అడిగాడు ఆత్రంగా ఎవరయ్య అల్లుడు పెంటయ్య విసుక్కున్నాడు నా నెత్తి మీద శనిదేవ తాతగాడు బాకీ ఉన్నాను కదా అని నా కన్న కూతురునే బలి కోరాడు వాడ అల్లుడు పెంటయ్య భార్య తన భర్త వైపు విచిత్రంగా చూసింది సమయానికి వాళ్ళు డబ్బులు ఇచ్చారు జీవన మా అమ్మాయి కాదు పొమ్మన్నారు కాదంటానికి మనం ఎవరూ బాగా అంది జీవనమ్మ నాకేం బాధగా లేదు దాని బతుకు పుక్కి చేయబోయినాను నాకు ఈ శాస్తి జరగాల్సిందే జరిగితే జరిగింది లేవయ్యా దేవుడు దయామయుడు కాబట్టే నా తల్లిని ఆ ఇంట్లో పడేశాడు హాయిగా ఉంటుంది ఉండని చల్లగా పది కాలాల పాటు ఒక్కసారి వచ్చి మా దొరవారితో మాట్లాడకపోకూడదు నాగల ఇంకో బతిమలాడుతున్నట్లుగా అడిగాడు ఏందయ్యా మీ ఎవరయ్యా మీ దొరవారు ఉత్తరం రాయించిన ఆయనైనా మేము రాము ఐదు వేల బరువు నెత్తిమేది ఉంది కాబట్టి పరిగెత్తుకొచ్చాం బరువు తీయిపోయినది ఇక పై సంగతులు మాకేంటి జీవనమ్మ తన బతుకు తాను బతుకుత్తి మేము ఆరడి పెట్టం ఉపుసు ఉసురు పోసుకోం సుఖంగా ఉండని మా జీవనమ్మనంటూ పెంటయ్య భార్య జడ్జ్మెంట్ చెప్తున్నట్టుగా నాగలింగం మాటలు వినకుండా వాళ్ళిద్దరు రిక్షా ఎక్కి బస్ స్టాండ్కి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిన వైపే చూస్తూ కర్మ కర్మ అనుకుని నెత్తి బాదుకున్నాడు నాగలింగం కానీ కర్మ అనుకోలేదు ఇంద్రసేన్ అతను నెత్తి బాదుకోలేదు ఓ చుక్క వేసుకున్నాడు చర్చిల చుట్ట వెలిగించుకున్నాడు ఆల్షేసియన్ వెను నిరుతో ఆలోచించాడు అతనికి ఓ ఊహ వచ్చింది అతని ఊహ అతనికే ఎంతో నచ్చింది దాన్ని నాగలింగానికి వివరిస్తూ వాళ్ళిద్దరికీ పెళ్ళవుతుందంటావా అని అడిగాడు ఎవరికి ఎవరిద్దరికన్నీ అండి అదే ఆ లేచి వచ్చిన దానికి ఆ మురళీగాడికి చేసుకుంటారనే చెప్పాడండి ఆ మురళీకృష్ణుడు తన మనుషుల్ని చావుగట్టి తన చెవులు మూసిన మురళీకృష్ణ జ్ఞాపకం వచ్చి పళ్ళు పటపటా కొరికాడు ఇందరు సే చేసుకొని చేసుకొని ఎప్పుడు చేసుకుంటాట తెలియదు తొరవారు తెలుసుకో నాగలింగో తెలుసుకొచ్చి నాకు చెప్పు ఆ ఇంట్లో జరిగే సంగతులు క్షణక్షణం నాకు తెలుస్తూ ఉండాలి అండర్స్టాండ్ ఇక నీ పథకాలు పనిలేదు అవి పనికిరావు నా ప్లాన్ ఏమిటో చూస్తూ కానీ రెడీగా ఉండు నీ తోక పట్టుకుని గోదావరి ఏదడం కన్నా నా బుద్ధిని నేను నమ్ముకోవడం మంచిది అన్నట్టు మాలచ్చి ఎట్లా ఉంది ఆవిడ గారికి కండి తమ పాలంలో పాలకోవాలా ఉంది మెసమెసలాడిపోతుంది ఒకసారి వచ్చి కనపడి పొమ్మనబోయ్ చెప్తానండి ఇంద్రభవన్లో జీవనం గురించి ఒక విధంగా ఆలోచిస్తుంటే అక్కడ పరమేశ్వరు ఇంట్లో మరో విధంగా ఆలోచిస్తున్నారు ముహూర్తాల కోసం పంచాంగం తిరిగి వేయించాడు మురళీకృష్ణ అతి దగ్గరలో ముహూర్తం ఉందని స్థిరపరిచాడు శాస్త్రులు